ఇప్పుడు తెలంగాణ వాదం ఎక్కడా లేదు. తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ వాళ్ళు రేకెత్తించాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నించారు, తెలుగుదేశాన్ని వీకెన్ చేయటం కోసం. కేసీఆర్ గారు కొడుకు పేరే తారక రామారావు అని పెట్టుకున్నాడు అందుకని, అంటే ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రామారావుకు అంత సమర్థించిన వాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ ఆలోచిస్తాడు. గతంలో మీరు ఒరిస్సాలో కూడా మావోయిస్టులు ఒక అధికారిని కిడ్నాప్ చేసినప్పుడు మీరు ఒక మీడియేటర్గా, ఇంట్రోలొక్యూటర్ అంటారు కాబట్టి అట్లా మీరు వ్యవహరించారు. 8 నెలల గర్భిణీ స్త్రీని పట్టుకపోయారండి వీళ్ళు, ఏ మానవత్వం లేకుండా. ఆమె జైల్లో ప్రసవించింది, మీరు వచ్చాము మాకు మానవత్వాన్ని గురించి చెప్తున్నారు, రాజ్యానికి లేని మానవత్వాన్ని మీరు మాకేం చెప్తున్నారని వాళ్ళు. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కొంతమంది మేధావుల సలహాలు సూచనలు తీసుకొని అధికారం రాగానే వాళ్ళని దూరంగా పెట్టేశారంటారా? అంబేద్కర్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ జీవిత కాలంలో ఆయన ఏమీ కాదు, లా మినిస్టర్ రిజైన్ చేశారు. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి, ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానము 60 ఏళ్ల తర్వాత, మనకు 70 ఏళ్ల తర్వాత దాని యొక్క రెలవెన్స్ కనిపిస్తుంది. గాంధీ గారు ఆలోచనలు ఆ రోజు మహాత్ముడే, కానీ ఇవాళ గాంధీ గారి ఆలోచనలు సమాజం చూసే అటువంటి స్థితిలో లేదు. ఎడ్యుకేషన్లో తారతమ్యాలు ఉన్నాయంటారా? అంటే ప్రైవేటీకరణ ఎక్కువ జరుగుతుందంటారా? ఉన్నవాడికో చదువు, లేనివాడికో చదువు, ఈ మొత్తం చదువునంతా విస్మరించి ఈ స్కూళ్ళని పాడు చేసి, అసలు ఈ స్కూళ్ళలో విద్యనంతా ధ్వంసం చేసేసి, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పోతే మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నారండి, అసలు సిద్దిపేట కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నారు. వీళ్ళంతా నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే ఎట్లా మీరు ప్రైవేట్ స్కూల్లో వద్దంటే మీరు ఎక్కడ చదువుకున్నారని నేను అడిగాను. నేను గవర్నమెంట్ స్కూల్. మరి మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ముఖ్యమంత్రి అయ్యారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని అంటే ఎట్లా సార్? కనుక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాదు. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, ఆయన జనసేన అనే పార్టీ స్థాపించారు. ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చారు, అంటే సౌత్ ఇండియాలో ఈ హిందీ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు రుద్దుకున్నారు బీజేపీ అనేటువంటి దాని మీద వచ్చారు. ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ నిలిచేది కండి పవన్ కళ్యాణ్, ఇవన్నీ అబిరేషన్స్ అండి, ఇది నిలబడేవి కాదు అసలు. అతను ఓ పాపులారిటీ ఉంది, సినిమా పాపులారిటీ. ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పాపులర్ కాదు కదా, ఆయన మెగాస్టార్ అయిపోయాడు. ఎక్కడ క్లిక్ అయ్యాడు? డీకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడతాడా? ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రభావము, లేకపోతే హిందూ ప్రభావము, హిందీ ప్రభావం గురించి పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద పోరాటం ఏం చేయగలరు? ముస్లిం మహిళల జీవితాల్లో కొంత వెలుగులు తీసుకురావాలి, ఎవరైతే త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి భావన కనపడతలేదంటారా? 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ అన్నాడు, బీజేపీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ త్రిపుల్ తలాక్ విషయంలో వాడు చాలా బాధపడిపోతున్నారు. త్రిపుల్ తలాక్ విషయంలో మనం వాళ్ళ మహిళల గురించి అంత పట్టించుకున్న వాళ్ళము. సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే సార్ మీరు గమనిస్తానే ఉండుంటారు, అంత ప్రచారం హోరు ఎక్కువ, ఇలా జరిగేదానికంటే ప్రచారం ఎక్కువ. ప్రచారం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా తత్కాలికంగా చాలా ఇమేజ్ని పెంచుతుంది. కానీ మళ్ళీ మనిషి గ్రౌండ్ రియాలిటీస్ కూడా చూస్తాడు, ఇత క్షేత్రస్థాయిలో వాస్తవాలను కూడా చూస్తాడు. అంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ, ఆ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? అతను సెల్ఫ్ సెంటర్డ్, అతను ఒక మోడల్. ఆ మోడల్ ఉంటే వాళ్ళు నాయకులు, లేకపోతే పార్టీ ఉంటుంది. కనుక వైఎస్ఆర్సీ పార్టీకి ఉండేటువంటి ప్రాస్పెక్ట్స్ అవుతుంది. ఇటీవలే మనం చూసామండి, అంటే ఓయూ సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగింది. 150 ఏళ్ళు ఎప్పుడైనా ఈ మళ్ళీ 50 ఏళ్లలో అది పునర్జీవనం పొంది పాత వైభవాన్ని మళ్ళీ పొందితే బాగుంటుందనేటువంటి ఒక ఆశ. తెలుగు ప్రజలకు చిరపరిచితమైనటువంటి పేరు ప్రొఫెసర్ హరగోపాల్. ప్రొఫెసర్గా, పౌర హక్కుల నేతగా, రాజకీయ సామాజిక విశ్లేషకునిగా ఆయన వ్యక్తిత్వం బహుముఖమైనది. ఆయన అనేక అంశాలపై ఈరోజు ఐడ్రీమ్తో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. వారితో ఇంటర్వ్యూ. నమస్కారం సార్. తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలైంది. తెలంగాణ 3వ వార్షికోత్సవ సంబరాలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అయితే తెలంగాణ వచ్చిన సందర్భంలో మీరు ఒక మాట అన్నారు సార్, తెలంగాణ ఉద్యమం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది, పౌర సమాజం అప్రమత్తమైంది, ఇక నుంచి పాలకులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు, ఒకవేళ అటువంటి తీసుకున్నప్పటికీ ప్రజలే వాళ్ళని ఆ విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా తగిన విధంగా వాళ్ళని సక్రమ మార్గంలో తీసుకొస్తారని అన్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదంటారా? అంటే ఇప్పుడు మీరు మొన్న ధార్నా చౌక్ నిర్ణయాన్ని తీసుకుంటే, ఎందుకు ప్రభుత్వము ఇందిరా పార్క్ దగ్గర ధార్నా చౌక్ను అక్కడి నుంచి మార్చవలసి వచ్చింది అంటే, అక్కడికి నుంచి మార్చడానికి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రతిఘటన పెరుగుతున్నది, అసంతృప్తికి ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధార్నా చౌక్ ఒక వ్యక్తీకరణలాగా మనకు చాలా కాలంగా అక్కడ 25 ఏళ్ళ నుంచి అక్కడ జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం. ఎందుకు చేయవలసి అంటారు? 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన పార్టీ, ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, చాలా పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. చంద్రశేఖరరావు గారు కానీ వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పాపులర్ లీడర్సే. నిజానికి ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు చాలా శాంతియుతంగా సాఫీగా సాగిపోవాలి. కానీ ప్రభుత్వం ఎక్కడో తీసుకుంటున్న నిర్ణయాలనండి, ప్రభుత్వం యొక్క పాలనా శైలనండి, లేదా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న పద్ధతినండి, మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఉండే చైతన్యము ఆకాంక్షల మేరకు ఎక్కడో ఈ ప్రభుత్వానికి ప్రజల చైతన్యానికి మధ్యన అంతరం పెరుగుతున్నది. అంటే ప్రజల ఆకాంక్షల మేరకు, ఉద్యమ సందర్భంలో వచ్చినటువంటి ఆకాంక్షల మేరకు పాలన జరగడం లేదనేటువంటిది, జరగకపోతే అప్పుడు మేమన్న మాట కూడా ఏంటంటే, మీరు ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే తెలంగాణలో ఉండే పౌర సమాజము చాలా సజీవమైన పౌర సమాజము, ఇక్కడ చాలా డెమోక్రటిక్ వాయిసెస్ ఉన్నాయి కనుక ప్రజలు ఊరుకోరు అనేటువంటి ఒక మాట మనము అన్నాం. అది నిజానికి తెలంగాణ వచ్చిన 5-6 నెలలకే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ మీటింగును బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తూనే దాని మీద చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. తర్వాత అంగన్వాడీ వర్కర్సు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీసు, ఆర్టీసీ, 108 వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు చాలా పెద్ద ఎత్తున. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అయితే 23,000 మంది వాళ్ళ కాంట్రాక్టు ఎంప్లాయ్మెంట్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ను రద్దు చేస్తామని తెలంగాణ ఉద్యమ సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఏది కనుక ప్రజలు వాటినన్నిటి గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వస్తూనే ఒక 4-5 నెలలు ఎదురు చూసి అది నిర్ణయాలు దాని ప్రకారం జరగడం లేదంటూనే నిరసన ప్రారంభమైంది. నిజానికి ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ ఎన్నికలో గెలిచిన తర్వాత కనీసం 2 సంవత్సరాలైనా ఏ ఉద్యమాలు ఉండకూడదు, దానికి ఒక ప్రమాణం ఏంటంటే ఉద్యమాలు ఉండకూడదు. కానీ తెలంగాణలో కాదు, వీళ్ళు ఎదురు చూడడానికి కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఎక్కడో తమ గురించి పట్టించుకోవడం లేదంటేనే అసంతృప్తి ప్రారంభమైంది, ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. నేను దాని మీద వ్యాసాలు కూడా రాశాను, ఇంత త్వరగా ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి బయటకు వస్తుందని. అలాగే తెలంగాణ పౌర సమాజము తనకు తాను సృష్టించుకున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీసు, నిజానికి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్న కోదండరాం, అతన్ని అంత దూరము పెట్టవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. నిజానికి తెలంగాణ పునర్నిర్మాణంలో ఆయనకు ఒక కీలకమైన పాత్ర ఇవ్వవలసిన అవసరం ఉండింది, కానీ అది ఇవ్వలేదు. ఇవ్వకపోతే దాని నుంచి జరిగింది ఏమిటంటే, మొత్తంగా పౌర సమాజము ఇదేమిటి అసలు ఇంత అన్యాయంగా దాదాపు కేసీఆర్ లాంటి పాత్రే నిర్వహించినటువంటి కోదండరామును పక్కకు పెట్టడం ఏంటి, లేదా మీలాంటి వాళ్ళని పక్కకు పెట్టడం అని సమాజం మనల్ని అడగడం మొదలుపెట్టాం. మేము ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా ఎందుకు ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుంది, ప్రభుత్వం ఎందుకు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదనే ప్రశ్న చాలా కోణాల నుంచి, చాలా వర్గాల నుంచి రావడం ప్రారంభమైంది. బహుశా ఇక్కడ ఉన్నంతమంది జర్నలిస్ట్ కానీ, వార్తాపత్రికలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రొఫెసర్లు కానీ, భిన్న వర్గాల నుంచి మాట్లాడేవాళ్ళు నాకు తెలిసి మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఇన్ని ప్రజాస్వామ్య గొంతులు లేవు. అందుకని ఇప్పుడు ధార్నా చౌక్ను వాళ్ళు అక్కడ నుంచి మార్చడం అంటేనే ప్రభుత్వం ఎక్కడో అసంతృప్తిని అంటే వ్యక్తీకరణ చేయకుండా ఆపడము, లేదా ఇంకా అసంతృప్తి పెరుగుతుంది అనేటువంటి ఒక అంటే ప్రభుత్వానికి ఆ సూచనలు అందుతున్నాయి. ఇది అందుకని నేనేమంటానంటే పౌర సమాజము సజీవంగా ఉంది. ఇక్కడ పౌర సమాజం చాలా ప్రజాస్వామ్య సమాజము, ఇక్కడ చాలా గొంతులు ఉన్నాయి, ప్రజాస్వామ్య గొంతులు అని ఎంతో దానికి తగిన ఆధారాలు లేదా దానికి తగ్గట్లుగా మీకు తెలంగాణ సమాజము ప్రభుత్వం పట్ల స్పందిస్తున్న పద్ధతి ఏదైతుందో దాంట్లోంచే మీరు ఇక్కడి సమాజము ఇక్కడ సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య సంస్కృతిని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాం. ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ఉద్యమాలను అణిచివేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుందంటారా? అంటే ఇలా ఉంటుందని అనుకోలే. అంటే ఒక ఉద్యమం నుంచి చంద్రశేఖరరావు గారి శైలి ఉద్యమ క్రమంలో కూడా మాలాంటి వాళ్లకు ఎప్పుడు కొత్తగా ఒక హోప్స్ను కానీ కొత్తగా ఆశలు రేకెత్తించింది ఏం లేదు. ఆయన శైలి కొంత భూస్వామ్య మనస్తత్వం ఉంది. అంటే మీకు ఉద్యమం ఉద్యమ కాలంలో నేను ఆయన 10-12 ఏళ్ళు ఉద్యమ కాలంలో నేను ఎప్పుడు ఆయన కలవలేదు. కలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన గురించి నేను విన్నది, తర్వాత ఆయన గురించి మనకు తెలుస్తున్నది, ఆయన బయట మాట్లాడే పద్ధతి. అంటే మీకు ఎప్పుడు పిలుపు లేదండి? అదే పిలుపు ఉంది, కవిత గారు ఫోన్ చేశారు. అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయనతో కలిసి పనిచేశారు, శంకర్ గారు, జేసీ కోదండరామ్ గారు చేశారు. మీరు కూడా తెలంగాణ వాదాన్ని మీరు భుజానికి ఎత్తుకున్న వాళ్ళు మీరు కూడా ఉన్నారు. కానీ మీరు కలవపడటం చాలా విచిత్రంగా. జయశంకర్ గారు, కోదండరామ్ ఇద్దరు కూడా నా మీద ఒత్తిడి పెట్టి, జయశంకర్ గారు ఎప్పుడైనా నేను వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాడిని, ఆయన దగ్గర తప్పించి ఆయన నన్ను ఎక్కడ ఉండనిచ్చేవాడు కాదు. నేను హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి ఆయన తమ ఇంటికి చేరుకునేదాకా టెలిఫోన్ చేస్తూనే ఉండేవాడు. ఆయన నన్ను డాక్టర్ సాబ్ అనేవాడు. మాకు ఇద్దరము మేము కాకతీయస్లో కలిసి కూడా పనిచేసాము కనుక డాక్టర్ సాబ్ నా దగ్గర ఉండాలో మా మేడం వస్తే కూడా మేమిద్దరం ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం. రాత్రి చాలా 1 గంటకు 2 గంటల దాకా చర్చించుకునేవాళ్ళం. నేను చాలా సందర్భాల్లో ఈ విషయం ఆయనతో అన్నాను, మరి ఈయన స్టైల్ ఏదైతుందో ఇది మరి తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి ఈయన నాయకత్వ శైలికి కొంత అంతరం ఉంది, ఇది మీరు ఏమవుతుందంటారో, నిజంగానే తెలంగాణ వస్తుందంటే జయశంకర్ గారు ఎందుకో ఈయనకు తెలంగాణ తేవాలని మాత్రం ఉంది కానీ ముఖ్యమంత్రి కావాలని లేదు అనేటువంటిది ఆయన అభిప్రాయం. కనుక ఆయన ముఖ్యమంత్రి కాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు అనేటువంటి ఒక అవగాహన జయశంకర్ గారికి ఉండేది. జయశంకర్ గారు కూడా ఈయన పరిమితులు తెలియదని కాదు, పరిమితి తెలుసు, కానీ కేసీఆర్ గారికి కొన్ని నాయకత్వ లక్షణాలు ప్రజలను ఆకర్షించడము, ప్రజలను సమీకరించడము, తర్వాత కావలసిన వనరులను సమీకరించడము, తెలంగాణ యాసలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలిగే, ఈజ్ అ గుడ్ కమ్యూనికేటర్, ఇవన్నీ ఆయన కొన్ని అడ్వాంటేజ్గా వచ్చాయి. కనుక ఇక అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలి అని బలంగా భావించిన వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు కొత్త నాయకుడు రావడం అనేది సాధ్యం కాదు. తెలంగాణ తప్పో రైటో ఒక నాయకుడిని సృష్టించుకున్నది, ఈ సృష్టించుకున్న నాయకుడిని ఇప్పుడైతే తెలంగాణ వదులుకోలేదు అనేటువంటి ఒక బలమైన అభిప్రాయము కోదండరామ్ కానీ జయశంకర్ కానీ విద్యాసాగర్. ఆ మాటకు వస్తే మమ్మల్ని కూడా వాళ్ళు అడగడము, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, దీనికి ప్రత్యామ్నాయం ఏముంది అంటే ఒక దశలో ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచించారు. ఒక దశలో ఆలోచించారు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడేమో, ఎందుకంటే తెలంగాణకు ఉండే సామాజిక నేపథ్యము, తెలంగాణకు ఉండేటువంటి ఈ మొత్తము దీని క్యారెక్టర్ చూస్తే మీరు ప్రధానంగా ఇది ఓబీసీ రాష్ట్రం, ఇక్కడ దళితులు 80% పైగా ఉన్నారు, తర్వాత మైనార్టీస్ కలిస్తే 90%, ఉన్నత బలమైన కులాలు ఏవైతున్నాయో వాళ్ళు 10% కంటే ఎక్కువ లేరు. కనుక తెలంగాణ బేసిక్ ఒక సామాజికంగా వెనుకబడిన వర్గాల యొక్క సిపిఎం వాళ్ళు అంటే ఏంటంటే 93% ఉన్నారు, 90 మొత్తంగా 90% దాకా ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కనుక నిజానికి తెలంగాణలో వచ్చేటువంటి పాలన తెలంగాణలో కనుక ఇప్పుడు ఈ అంటే దేవేంద్ర గౌడ్ నాయకత్వము దానికి కొంత సమ్మతి వస్తుందేమో అనుకున్నాం, కానీ దేవేంద్ర గౌడ్కి ఆ చారిత్రక సందర్భంలో నాయకత్వాన్ని నిర్వహించేటువంటి శక్తి కానీ లేదా ఆయనకు ఆ సంసిద్ధత కానీ మనం అనుకున్నంతగా లేకపోవడం వలన ఆయన చాలా రావడము చాలా వేగంగా వెనక్కి పోవడం అనేది. మీరు చెప్పేది 2009 ముందు నాటి పరిస్థితి. 2009 తర్వాత కూడా ఆయన ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు 2009లో ఆయన చిరంజీవి పార్టీకి వచ్చాడు, కొంత మళ్ళీ ఆయన 2009 తర్వాత కూడా దేవేంద్ర గౌడ్కి ఏమైనా అవకాశం ఉంటే ఇంకా ఆయన పూర్తిగా మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోవడము కనుక ఆయన ఒక్కడు నాయకుడిగా ఎదుగుతాడు అనేటువంటి ఒక అభిప్రాయము కొన్ని సర్కిల్స్లో ఉండేది. అంటే నాది ఒక చిన్న ఇది సార్, అంటే మీరు చెప్పేది కేసీఆర్ గారికి ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి అనేటువంటి మీలాంటి మేధావులు ఎప్పుడు అనుకున్నారు? అంటే తెలుగుదేశంతో అందరూ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడిన అప్పుడా, లేకపోతే అంతకుముందా, లేకపోతే తర్వాత? అంటే అంతకుముందు, ఇప్పుడు 2004 నుంచి 2009 ఏదైతే పీరియడ్ ఉందో రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్తో కాంగ్రెస్ అధికారం పంచుకోవటం, అప్పుడు ఈ ఉద్యమ నిర్మాణం జరుగుతుంది. 2000 ఇది 1996-97 నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఎదుగుతూ వచ్చాడు. ఒక దశలో ఆయనే తెలంగాణ వాయిస్ అనేదాకా ఆయన నాయకత్వం ఎదిగింది. వీళ్ళందరూ దోహదపడ్డారు కూడా. జయశంకర్ గారు అయితే ఆయనకు కుడిభుజంగా ఉండి ఆయన నిలబెట్టాడు. తర్వాత ఆయనను నిరంతరంగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయనకు కావాల్సినటువంటి మద్దతును సమీక్ష, ఆయనకు ఉండేటువంటి సామాజిక నేపథ్యం వలన, జయశంకర్ గారికి ఉండే క్రెడిబిలిటీ, ఆయనకు ఉండే నిజాయితీ, నిబద్ధత, తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు పెద్ద పొలిటికల్ అంబిషన్ లేకపోవడం అనేది జయశంకర్ గారికి, తర్వాత ఆయనకుండే అకాడమిక్ బాగుండి ఆయన వైస్ ఛాన్సలర్ పనిచేశాడు. కనుక ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కనుక జయశంకర్ గారికి చాలా అసలు సమాజంలో ఒక రకమైన అంటే క్రెడిబిలిటీ మన ఏదైతే అంటామో ఆయనకు ఆ క్రెడిబిలిటీ చాలా ఉండేది. కనుక జయశంకర్ గారు ఈయనకు కుడిభుజంగా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా సంక్షోభం వచ్చినా ఆయన మీద ఆధారపడ్డారు. అందుకని ఆయనకు ఫాదర్ ఫిగర్ లాంటి ఒక రోలు తెలంగాణలో వచ్చింది. సరే, ఆయన తెలంగాణ రాకముందే చనిపోవడం అనేది తెలంగాణ విషాదం. ఆయన బ్రతుకుంటే ఏం జరిగేది, ఆయన పరిస్థితి కూడా కోదండరాంలాగా ఉండేదా అనేది మనం ఇప్పుడేం చెప్పలేము, అయిపోతుంది. కానీ ఆయన ఉంటే, బయట ఉన్న ఒకవేళ ప్రభుత్వము లోపల ఉంటే ఆయన తప్పకుండా కేసీఆర్కు 1-to-1 అంటే సరి సమానంగా సలహాలు ఇవ్వడం కానీ, ఆయన మీద ఒత్తిడి పెట్టడం కానీ చేసే బహుశా తెలంగాణలో ఉండేటువంటి భిన్నమైన నాయకుల్లో ఒక జయశంకర్కి అది సాధ్యమయ్యేది. అంటే ఆయనకు అటువంటి రాపోర్ట్ ఈయనతో ఉండేది. జయశంకర్ గారు చనిపోవడం వలన మనకు వెసులుబాటు పోయింది. ఆయన ఒకవేళ నిజంగానే బయట ఉన్నా కూడా ఆయనకు ఉండేటువంటి వైడ్ స్ప్రెడ్ క్రెడిబిలిటీ, ఈరోజు కోదండరామ్ ఎట్లయితే ప్రజలు ఆయన వైపు చూస్తున్నారో, లేదా ఆయన అయితే కొంత స్పందిస్తే ఎక్కడన్నా పరిష్కారం వస్తుందని ఎట్లయితే ప్రజలు అనుకుంటున్నారో, జయశంకర్ గారి పాత్ర కూడా దానికంటే ఇంకా కాస్త ఉన్నతంగా కూడా ఉండేది. కనుక ఈ మొత్తము రాజకీయాల్లో మనము ఎప్పుడే కానీ చరిత్ర ప్రజలే నిర్మిస్తారు కానీ అనుకున్నట్లుగా నిర్మించలేరు. మనం కూడా తెలంగాణ రావాలనుకున్నాం, కానీ తెలంగాణ వస్తే మనకు అంటే మనం ఆశించిన తెలంగాణ లేదా మనము స్వప్నము కన్న తెలంగాణ నిర్మాణం జరుగుతుందా మనం అనుకుంటే అనుకోవచ్చు, కానీ చరిత్ర అట్లా నడవదు. కానీ అది అది కరెక్ట్, మీరు కరెక్టే చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కడ వచ్చిందంటే, కేసీఆర్ గారికి ఒక విజన్ ఉన్నది, తెలంగాణ వస్తే ఏం చేయాలనేటువంటిది ఆయనకు ఒకటి ఉన్నది. ఎవరైతే ఉద్యమకారులు లేకపోతే ప్రజా సంఘాలు మీబోటి మేధావులు ఉన్నారో మీకు ఒక విజన్ ఉన్నది. సో మీరు తెలంగాణ పునర్నిర్మాణం ఈ విధంగా జరగాలి అనేటువంటిది మీరు ఒకటి అనుకుంటాం, వారు ఒకటి అనుకోవటం, ఈ మధ్య సంఘర్షణలో ఇటువంటి వైరుధ్యాలు రావడం జరిగిందంటారా? ఉంటుంది. అంటే ఒకటి ఏమిటంటే, ఈ ఒక నిర్మాణం ఉంటుందండి, సమాజానికి ఒక నిర్మాణం ఉంటుంది. ఈ రాజకీయ నిర్మాణము, ఆర్థిక నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం కూడా వ్యక్తి తన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం ప్రభావం కూడా వ్యక్తి మీద ఉంటుంది, వ్యక్తి ప్రభావం నిర్మాణం మీద. స్ట్రక్చర్ అండ్ ఏజెన్సీ అంటాం మేము ఇంగ్లీష్లో. ఈ స్ట్రక్చర్ అండ్ ఏజెన్సీలో ఇతను ఒక అంటే ప్రజల యొక్క ప్రతినిధిగా ఈ నిర్మాణం ఏదైతుందో, అంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్మాణం ఏదైతుందో ఈ నిర్మాణానికి మార్చడం కొరకనే ఆయన తప్పకుండా ప్రయత్నము చేస్తాడు, చేయాలి అని మనం అనుకున్నాం. కానీ నిర్మాణమే ఆయనను నియంత్రించగలిగింది. కనుక ఏ నిర్మాణం అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంతపు పాలకులు వదిలిపోయారో దాని విషయంలో ఆయన అదే లాజికు, అదే పద్ధతిలో, అదే మూస ధోరణిలో పోతున్నాడు. కానీ దీన్ని మార్చి ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నది అసలు అప్పటి పాలనకు విసిగిపోయారు, విధానాలకు విసిగిపోయారు. మనము కొత్త డైరెక్షన్ ఇవ్వాలి, అంటే తెలంగాణకు కొత్త దిశ, ఒక కొత్త దశ ఉండాలి అని ఏదైతే తెలంగాణ ప్రజలు అనుకున్నారో, కేసీఆర్ గారు అట్లా ఆల్టర్నేటివ్ విజను ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఒకళ్ళు ఆల్టర్నేటివ్ విజన్ ఉన్నా దానికి ఆయన తగినటువంటి ప్రయోగం ఏం చేయలేదు, సాహసమైన ప్రయోగాలు ఆయన ఏం చేయలేదు. ఎందుకు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, KG-to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీని, విద్యాపరిరక్షణ కమిటీ గత 40 ఏళ్లుగా పనిచేస్తుంది. నేను దానికి సెక్రటరీ ఉన్నాను. జస్టిస్ చిన్నపరెడ్డి గారు మాకు అధ్యక్షులు ఉన్నారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, అప్పుడు జయశంకరు, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నారు. మేము నిరంతరంగా విద్యా హక్కు కొరకని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటం నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని ఆయన పట్టుకున్నాడు, కేసీఆర్ పట్టుకొని దాన్ని KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. నిజంగా మేము అంటే మిగతావన్నీ నమ్మినా నమ్మకున్నా KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, మొదటి క్యాబినెట్ నిర్ణయం చేశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ నినాదాన్ని ఇచ్చాడు. కనుక మనం అనుకున్నది ఏమిటంటే తప్పకుండా విద్యా విషయంలో ఆయన కొన్ని సమూలమైనటువంటి మార్పులు చేస్తాడని, కార్పొరేట్ విద్యను రద్దు చేస్తారని, ప్రైవేట్ విద్యను నియంత్రిస్తారని, ప్రభుత్వ స్కూళ్ళని ప్రభుత్వ యూనివర్సిటీలని బలపరుస్తారని, విద్య తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో కాకుండా పేదవాడికి కూడా, అతి పేదవాడికి కూడా అందుబాటులోకి వస్తుంది, అందుబాటులోకి రావడం కొరకు ఆయన ప్రయత్నం చేస్తాడని మేము అనుకున్నాం. అది భ్రమే కావచ్చు, అది మాకుండేటువంటి ఆకాంక్షే కావచ్చు, కానీ అది మనం అనుకున్నాం. నేను నిజానికి ఆయన కలిసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను కలిసినప్పుడు, కలవడానికి కూడా ప్రధాన కారణం KG to ఫ్రీ ఎడ్యుకేషన్. నా మీద ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారిని, నాతో పనిచేసిన అతను యుగంధర్ గారు ప్రైమ్ మినిస్టర్కు సెక్రటరీగా ఉండేవారు, IAS ఆఫీసర్, సత్యానాథన్ ఫాదర్, ఆయన ఇద్దరు కూడా నా మీద చాలా ఒత్తిడి పెట్టారు. ఆయన KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనే ఒక నినాదాన్ని ఇచ్చాడు, మీరు దాన్ని ఆహ్వానిస్తూ మీరు మద్దతు పలకవలసిన అవసరం ఉంది, మీరు వెళ్ళి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతికమైనటువంటి మద్దతు మాత్రం. దానికంటే ముందు ఒక క్వశ్చన్ వేస్తా సార్, అంటే మీరు అంటే కేసీఆర్ గారిని కలవకుండానే వారి పట్ల కొన్ని అభిప్రాయాలను మీరు ఏర్పరచుకోవటం, అంటే హియర్సే, వాళ్ళు వీళ్ళు చెప్పిన విన్న తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దానికి మనకు మీకు అన్నము ఉడికిందాలని దానికి మీకు పెద్దగా దగ్గర వెళ్ళి చూడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నాకు ఆయన గురించి వచ్చే సమాచారం అంతా ఆయనకు సన్నిహితుల దగ్గర నుంచి, కాబట్టి మీరు ఎప్పుడు కలవాలని అనుకోవాలి. మొన్న చనిపోయిన విద్యాసాగరరావు గారు, ఆయన నీటిపారుదల, విద్యాసాగరరావు నాకు సన్నిహితుడే, మేము గంటల తరబడి కలిసి ప్రయాణం చేసేవాళ్ళు, ఆయన చాలా క్లోజ్గా ఉండేవాడు. జయశంకర్ గారైనా కొన్ని విషయాలు అంటే చెప్పకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను కాపాడడం కొరకు ప్రయత్నం చేసేది, కానీ విద్యాసాగరరావు గారు కొంచెము బోడా మనిషి అనుకోండి, ఒకసారి బయటపడి అంత నేను వెళ్తుంటే కారులో ఈయన గురించి, ఈయన స్టైలు. తర్వాత ఒక దశలో జయశంకర్ గారిని కూడా అసలు కేసీఆర్ ఆగ్రహపడ్డాడు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు కొంత, తర్వాత అది కొంత కొంత దాంట్లో వాస్తవం కూడా లేదని ఏం కాదు, ఈయన కొంత షార్ట్ టెంపర్డు. తర్వాత అప్పుడు ఓడిపోయారు బై ఎలక్షన్లో, ఓడిపోయిన తర్వాత కొంత ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో కొంత అందరి మీద అరవడము అలాంటివి చేశాడు. అంటే నా దృష్టిలో ఇతనికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, ఇతని ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, మాలాంటి వాళ్ళు ఏంటంటే మన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు అనేది కుటుంబ నేపథ్యం ఉంటారా, పార్టీల నేపథ్యం ఉంటారా? ఒక కులము, పార్టీ, వ్యక్తిగతంగా ఆయన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక లిబరల్, ఇప్పుడు జైపాల్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఎంత కాదన్నా జైపాల్ రెడ్డి ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, ఆయన రెడ్డే కావచ్చు, కానీ ఆయనలో ఫ్యూడల్ మనస్తత్వం మనకు కనిపించదు. ఒక లిబరల్, మరి ఆయనతో కూర్చొని మాట్లాడిన ఒక ఫిలాసఫీ, ఒక హిస్టరీ అండర్స్టాండింగ్ ఇలాంటివి. అంటే మీరు అనేది కేసీఆర్ గారిలో ఆ ప్రజాస్వామిక లక్షణాలు, ప్రజాస్వామ్య భావాలు కానీ, ప్రజాస్వామ్య ప్రవర్తన కానీ, అందరిని గౌరవించడం కానీ, మిగతా అభిప్రాయాలు తెలుసుకోవడం కానీ, ఎవరైనా గట్టిగా వెళ్ళి ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ పునరాలోచించుకోవడం కానీ, ఇటువంటి క్వాలిటీస్ అది చాలా. మీరు చెప్పండి సార్, అంటే మీరు అంటే కేసీఆర్ గారి పట్ల మీరు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా అంటే కేసీఆర్ గారిలో అటువంటి లక్షణాలు కనుక లేకపోయి ఉంటే ఇంత పెద్ద ఉద్యమాన్ని అనేక సంవత్సరాల పాటు ఆయన నడపగలిగి ఉండేవారా? అంతమందిని తన వైపు తిప్పుకొని 60 సంవత్సరాల కళని సాకారం చేసి ఉండగలిగేవారా? ఆయన చేసిన పాత్ర చాలా తక్కువ అండి. ఒక సందర్భాన్ని, ఒక సామాజిక అసంతృప్తిని, ఒక 1956 నుంచి వచ్చి ఒక క్యుములేటివ్ యాంగర్, సమాజంలో ఉండేటువంటి ఒక ఆగ్రహాన్ని ఆయన సరైన సందర్భంలో ఆయన నాయకుడికి వచ్చాడు. ఆయన తెలంగాణ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తీకరించాడే తప్పించి ఆగ్రహాన్ని క్రియేట్ చేయలేదు. తెలంగాణ 1967, 1968లో కేసీఆర్ లేరు కదా, అప్పుడు 300 అయినప్పటికీ అది ఒక ఇట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్ కదండి. అంటే అంతకుముందు నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో, గొప్ప నాయకులు అంటే రిలేటివ్లీ కేసీఆర్ గారితో పోలిస్తే చెన్నారెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళందరూ అంటే అప్పుడు TPS పెట్టారు, చాలా సీట్లు చేశారు, కాంగ్రెస్ విలీనం అయ్యారు, తర్వాత మధ్యలో కూడా కొంతమంది నాయకులు వచ్చారు, తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు, కానీ ఎవరు కూడా సస్టైన్ చేయలేకపోయారు. కేసీఆర్ని మీరు అంత దీన్ని ఏ విధంగా డిస్కౌంట్ చేస్తారు? తెలంగాణ వాదము అది చినికి చినికి గాదివానైనప్పుడు అది చాలా కాలంగా సంక్షిప్తంగా ఉండే తెలంగాణ ఒక దశ ఎలా వచ్చిందంటే ఇంకా ఇది తప్పించిన వేరే మార్గం లేదు, తెలంగాణ తప్పించి వేరే మార్గం లేదు అని ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతున్న సరైన సందర్భంలో కేసీఆర్ గారు నాయకత్వంలోకి వచ్చాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించలేదు, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ను సృష్టించింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఇచ్చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను ప్రభావితం చేయడం కంటే కూడా తెలంగాణ ప్రజలు ఆయన వాళ్ళ ఏదైతే అసంతృప్తి, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ పట్టుదల, తర్వాత విస్తృతంగా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మద్దతు ఏదైతుందో అది ఆయన కలిసి వచ్చింది. అది ఎప్పుడండి అంటే 2001లో ఆయన పార్టీ పెట్టారు సార్. 1999లో ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశం నుంచి గెలిచారు. తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అప్పుడు తెలంగాణ వాదం ఎక్కడా లేదు. తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ వాళ్ళు రేకెత్తించాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నించారు, తెలుగుదేశాన్ని వీకెన్ చేయటం కోసం. కొంతమంది తెలంగాణ పీసీసీ అని ప్రత్యేకంగా పెట్టడం, చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమందిని ఢిల్లీ పంపటం, ఇదంతా తెలుగుదేశాన్ని బలహీనపరచాలనేటువంటిది. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ ఆకాంక్ష ఇక్కడ ప్రజల్లో ఉందంటారా? బలంగా తెలంగాణ వాదాన్ని 1959లో జయశంకర్ గారు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 1953, 1954 నుంచి నాకు తెలిసి ఆయన సీకేఎం కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడైనా, ఆయన ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకుడు ఉన్నప్పుడైనా, ఆయన మా కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ ఉన్నప్పుడైనా, వైస్ ఛాన్సలర్గా నిరంతరంగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఆయన డేటా సేకరిస్తూనే ఉన్నాడు. ఎవరు వెళ్ళినా తెలంగాణ మీద పరిశోధన చేశారంటే మొట్టమొదట ఆయనది తెలంగాణకి ఏం అన్యాయం జరిగిందో చెప్పండి అని మరి రాసుకునేవాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అసలు ఆయనలో ఎన్నడూ పోలే. తెలంగాణ వస్తుంది అని బలంగా విశ్వసించిన వాడు, తప్పకుండా వస్తుందన్నవాడు జయశంకర్. కేసీఆర్ గారు ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో నిజానికి తెలుగుదేశం పార్టీ పాలన, తెలుగుదేశం పార్టీ చేసే తప్పులు, నూతన ఆర్థిక విధానము, చంద్రబాబు నాయుడు విషయంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విస్తృతమైన అసంతృప్తి ఏదైతుందో అది నేను చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు చెప్పినా ఆయనకు వ్యవసాయమే అసలు ప్రధానం కాదనేటువంటి దశకు వెళ్ళిపోయాడు. ఆయన మోడలే వేరు ఉండింది. ఈ మోడల్ పనిచేయదనేది మనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు రేపు బీజేపీ పార్టీ ఓడిపోయినా ఆ బీజేపీ పార్టీ ఓడిపోవడానికి వ్యవసాయ రంగం నుండి అసంతృప్తి వల్లనే వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే ఓట్లు అక్కడ ఉన్నాయి. కానీ వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ కాదు, ఎవడొచ్చినా దేవుడు వచ్చినా వ్యవసాయ రంగానికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఆర్థిక విధానంలో లేదు. మీరు ఆ ఆర్థిక విధానం మారాలంటే మొత్తం కార్పొరేట్ మీడియా ఉంది, తర్వాత అంతర్జాతీయ వరల్డ్ బ్యాంక్ ఉంది, మొత్తం అమెరికా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు రేపు పొద్దుటి నుంచి నరేంద్ర మోడీని అన్పాపులేట్ చేస్తారు. కనుక ఈ వైరుధ్యాల్లో వీళ్ళు నడుపుతున్నారు. కనుక ఆ అసంతృప్తి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడైతే మీకు రైతు ఆత్మహత్యలు ప్రారంభమైందో అక్కడ నుంచి తెలంగాణలో నీళ్లు లేవని, నీళ్లు వస్తే తెలంగాణలో వ్యవసాయం బాగుపడి రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, నీళ్ళు ఎందుకు రాలేదని, తెలంగాణలోకి రావాల్సిన నీళ్ళ వాటా వస్తే తెలంగాణలో ఆత్మహత్యలు అవుతాయని, ఇవన్నీ మీకు సమాజ దాంట్లో ఈ సంఘర్షణ నడుస్తూనే ఉంది. ఈ ఘర్షణలోంచి తెలంగాణ ఉద్యమం వస్తే కేసీఆర్ లాంటి వాళ్ళు కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయనకు అంటే ఆయన నిరంతరం గెలుస్తూ వచ్చాడు. సాక్రిఫైస్ కూడా చేసినట్టు, సాక్రిఫైస్ ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఎబిలిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక పోస్ట్ను వదులుకొని అంటే తెలంగాణలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి అంశం మీద ఆయన తెలుగుదేశాన్ని డిఫర్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. అది ఒక రకంగా త్యాగం కాదంటారా? అంటే పర్సనల్గా అంటే ఆయనకు తెలుసండి ఆ పార్టీలో ఆయనకుండే శక్తి ఎంత, ఆ పార్టీలో ఆయనకుండే స్వేచ్ఛ ఎంతో ఆయనకు తెలుసు. నేనేమంటానంటే కొందరు వ్యక్తులు, కేసీఆర్ లాంటి వ్యక్తులు, అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి ఒక సంసిద్ధత వాళ్ళు ఉంది. అంటే మనం దాని త్యాగం అని అనడంలో నాకు అభ్యంతరం ఉంది. కానీ వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకునేటువంటి తెలివితేటలు, ఆ ప్రతిభ ఆయనకున్నాయి. ఆ ప్రతిభ వలన ఆయన ఏం చేశారంటే చరిత్రలో సరి అయినటువంటి సమయంలో ఉద్యమంలోకి వచ్చాడు. ఆయనకు ఉద్యమంలోకి రావడము, తెలంగాణలో ఈ చైతన్యం పెరగడం, తెలంగాణలో ఈ అసంతృప్తి పెరగడం, ఇవి రెండు కలుస్తాయి. మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీరు 1900 ఎన్టీ రామారావు గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమ నిర్మాణం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన విస్తృతంగా తెలంగాణలో కూడా గెలిచాడు, ఒక కొత్త ఆశను రేపించే. కాబట్టి అప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు. అందుకని మీరు ఏ సమయంలో ఏ సందర్భంలో ఉద్యమాలకు వస్తారని అప్పుడు టైమింగ్ అనేది. అప్పుడు కేసీఆర్ గారు కొడుకు పేరే తారక రామారావు అని పెట్టుకున్నాడు. అందుకని అంటే ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రామారావుకు అంత సమర్థించిన వాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ ఆలోచిస్తాడు? కానీ తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ఆలోచిస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని ఆయన సరిగా అర్థం చేసుకున్నాడు. సరిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన దానికి ఉద్యమ నిర్మాణంలో దాంట్లో భాగమయ్యాడు. రాజకీయంగా ప్రధాన స్రవంతిలో ఉండే రాజకీయాలకు ఆయన ప్రతినిధిగా ఎదిగాడు. ప్రతినిధిగా ఎదిగిన తర్వాత దాన్ని ఉపయోగించుకునేటువంటి శక్తి యుక్తులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనకు చరిత్ర కూడా ఆయనకు తెలంగాణ ప్రజలు రివార్డ్ చేశారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి త్యాగము అది ఏది ఏమైనా ఒక సరైన సందర్భంలో సంసిద్ధంగా ఉండి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయన పట్టం కట్టారు, ముఖ్యమంత్రి చేశారు. ఇంతకంటే తెలంగాణ ప్రజలు కానీ వెళ్ళింది ఏం లేదు. ఆయన చేసిన దానికి తెలంగాణ ప్రజలు ఆయనకు పరిహారం ఏదైతుందో ఆయనకు ఎంత ఇది చేయాలనో అంత రికగ్నైజ్ చేశారు. చేసిన తర్వాత మన సమస్య ఏమొచ్చిందంటే మరి ఒక వ్యక్తిని తెలంగాణ ప్రజలు నిలబెట్టి, తెలంగాణ ఉద్యమం నిలబెట్టి, ఆయన నిజంగా ఉద్యమ పార్టీని నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజానికి గెలవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని ఇచ్చారు. అయినా కూడా ఒక ఉద్యమ పార్టీ నాయకుడిని తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించారంటారు? కాంగ్రెస్ వాళ్ళని గెలిపించేవాళ్ళు. కానీ ఉద్యమంలోంచి వచ్చాడు కాబట్టి తప్పకుండా ఉద్యమ ఆకాంక్షలు ఈయనకు అర్థం కాబట్టి ఈ పార్టీ అయితేనే సరైన పాలన ఇవ్వగలదనే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళని గెలిపించింది. అక్కడ మీకు అసంతృప్తి కానీ అంటే డిసప్పాయింట్మెంట్ కానీ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకోండి, కేసీఆర్ బల్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇక కాంగ్రెస్ వాళ్ళంతే, వాళ్ళు ఎప్పుడంతే, ఏదో ఇచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇంత అసంతృప్తి ఉండేది కాదు. కేసీఆర్ మీద ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నప్పుడు ప్రజల్లో డిసప్పాయింట్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాకుండే ఎక్స్పెక్టేషన్ బట్టి కదా నా డిసప్పాయింట్మెంట్. కాంగ్రెస్ ప్రజల్లో అటువంటి అసంతృప్తి ఇప్పుడు ఉందంటారు ఉందని అన్నీ. అందుకనే కానీ ఇప్పుడు మనం ఇటీవల కాలంలో చాలా మనం అంటే ఎన్నికలు కానివ్వండి, జీహెచ్ఎంసీ కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి వరంగల్ ఉప ఎన్నిక కానివ్వండి, అంతకుముందు ఖమ్మం జిల్లాలో జరిగిన అన్నీ కూడా టీఆర్ఎస్కి విపరీతమైనటువంటి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు ప్రజలు. అంటే ఇప్పుడు రెండు ఉంటాయి. నాకు అసంతృప్తి ఉండొచ్చు, నా అసంతృప్తిని వ్యక్తీకరించడానికి నాకు ప్రత్యామ్నాయం ఏంటని కూడా నేను ఆలోచిస్తాను. ప్రత్యామ్నాయం దీనికంటే బెటర్ కాదని అనుకున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించాను అనుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఏమిటో రాజశేఖర రెడ్డి కాలంలో కానీ అంతకుముందు టీడీపీ సరే ఈ ప్రజలు రిజెక్ట్ చేసిన పార్టీ. ఇప్పుడు ఎవరిని గెలిపించాలి? ఎక్కడ ప్రత్యామ్నాయం ఉంది? కాంగ్రెస్ బీజేపీ విషయంలో తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతిలో వాళ్ళకు నిజంగా అంత పెద్దగా ఎదిగే స్థాయిలో బీజేపీ పార్టీ లేదు. ఎదగొచ్చు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఇది లేదు. లేనప్పుడు ఏం చేస్తారంటే నేను ఆలోచిస్తాను, నలుగురు ఉన్నారు, నాకు సంతృప్తి లేదు, నాకు చాలా అసంతృప్తిగా ఉంది. కానీ మీ పక్కకు ఉండేటువంటి అభ్యర్థిని చూస్తే అతనికంటే ఇతనే బెటర్ ఏమో. ఏ రాయి అయితే ఏమిటి తల కొట్టుకోవడం కన్నప్పుడు ఏదో ఈ తెలిసిన రాయితోనే తల కొట్టుకుందామని అనుకుంటారు. కానీ వేరే వాడికి ప్రత్యామ్నాయం, అది ప్రత్యామ్నాయం ఎప్పుడు వస్తుందంటే మొత్తంగా ఒక రాజకీయ పార్టీ మళ్ళీ ఒక నాయకుడు ఎదిగి, అది కాంగ్రెస్ నుంచే కావచ్చు ఇంకెవరి నుంచైనా కావచ్చు, ఎదిగినప్పుడు ప్రజలు ఆల్టర్నేట్ చూస్తారు. అంటే ఒక్క విషయం నేను చెప్తున్నా అంటే మా మహబూబ్నగర్ జిల్లాలో నేను కోదండరాం 2000 కిలోమీటర్లు తిరిగాను. ఎక్కడిపైనా కొందరు ఏడ్చారు, కొందరు ఆయన కాళ్ళ మీద పడ్డారు. మమ్మల్ని ఇద్దరిని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్రత్యామ్నాయంగా చూడడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడ వెళ్ళినా తమ అసంతృప్తిని, తమకుండే సమస్యలను చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎందుకు జరిగిందంటారు? అంటే ఈ ఒక మంచి పార్టీ ఉంది, మన పార్టీ ఉంది, మీరు ఎందుకు తిరిగేది, అసలు మనం ఈ పార్టీకి సపోర్ట్ చేయండి అని ప్రజలు అనాలి. ముఖ్యమంత్రి గారు ఇంత బాగా పరిపాలించిన మీరు ఏంటండి తిరగడం అని అనాలి. అటు జరగల. ఎక్కడ వెళ్ళినా జనము వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చారు. ఎక్కడ మేము మీటింగ్ పెట్టినా సంఖ్యలో వచ్చారు వాళ్ళు. ఇది వ్యవసాయ రంగంలో ఉండే సంక్షోభం. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరిగాయి కదండి, ఆ రైతు ఆత్మహత్యలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరిగాయి కదా. అంటే మీరు నిజానికి ఆయనకు మొట్టమొదటి ఆయన కలిసినప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్నప్పుడు నేను గంటా చక్రపాణి ఇంట్లో ఆయన కలవాలని అనుకున్నాడు. చక్రపాణి నన్ను పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మొట్టమొదటిసారిగా ఆయనను 1-to-1 కలవడం. కలిసినప్పుడు నేనేం చెప్పానంటే రెండు అడిగాడు సలహాలు. ఒకటి నేను చెప్పాను, మీరు ఇమీడియట్గా అగ్రికల్చర్ కమిషన్ వేయండి, ఎందుకంటే వ్యవసాయ రంగము తీవ్రమైన సంక్షోభం ఉంది. సిహెచ్ హనుమంతరావు గారు ఆయన అగ్రికల్చర్ ఎకానమిస్టు, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు, లేబర్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, చాలా అనుభవం ఉన్నవాడు, తెలంగాణలో ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. కనుక ఆయనను మీరు చైర్మన్గా ఒక కమిషన్ వేయండి. అలాగే హైదరాబాద్లో అక్రమంగా ఆక్రమించిన భూముల మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కమిషన్ వేయండి. ఈ రెండు కమిషన్ వేస్తే మీరు ఒక కొత్త ఒరవడి సృష్టించినట్లు అవుతుందని చెప్పి అది అంత వాళ్ళు వినడానికి వాళ్ళు అంత సిద్ధంగా లేరు. అంటే వ్యవసాయ రంగాన్ని ఆ విధంగా చంద్రబాబు అంటే ఒకటండి, మీరు అగ్రికల్చర్ కమిషన్కి కొత్తగా ఒక కమిషన్ వేయాల్సిన అవసరం ఉందంటే ఆల్రెడీ గతంలో నేషనల్ లెవెల్లో అనేక కమిషన్లు వేశారు, వాళ్ళ రికమెండేషన్స్ చేశారు. లేదండి, ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అగ్రికల్చర్ కమిషన్ వేసుకున్నారు, రాధాకృష్ణ గారి ఆర్ రాధాకృష్ణ కమిషన్ వేసుకొని వాళ్ళు అన్ని భిన్నమైన క్రాప్స్ని స్టడీ చేశారు. ఒక్కొక్క క్రాప్ ప్రైసింగ్ సిస్టమ్ స్టడీ చేశారు, ఇన్పుట్ స్టడీ చేశారు, ఎక్కడ మార్కెట్ ఉందని స్టడీ చేశారు, వాళ్ళకి రిపోర్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళు చాలా విస్తృతంగా తిరిగారు. అంటే మీకు జరిగేది ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఆత్మహత్యల మీద మొత్తంగా వాళ్ళు వ్యవసాయ రంగాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా ఆయన ఒక కమిషన్ వేసుకున్నాడు. ఇక్కడ కూడా మీరు అగ్రికల్చర్ కమిషన్ వేస్తే జరిగేదంటే రైతులకు కొత్త విశ్వాసం వచ్చేది. మా గురించి పట్టించుకున్న కమిషన్ తిరుగుతున్నారు, హనుమంతరావు గారు తిరుగుతున్నారు, రైతులు తమ గోడు చెప్పుకునేవాళ్ళు, తప్పకుండా ఒక పరిష్కారం వస్తుంది అనేటువంటి ఒక కొత్త విశ్వాసం వచ్చేది. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు జైతీ ఘోష్ కమిషన్ చేశారు. జైతీ ఘోష్ ఆయన వస్తున్నారు 2004 చేసిన పని అదే. జైతీ ఘోష్ కమిషన్ వేశాడు. ఆయన కొంత వ్యవసాయ రంగంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అది ప్రపంచ బ్యాంకు ఆగ్రహాన్ని కల్పించేటువంటి నిర్ణయాలు కూడా చంద్రశేఖర్. అందుకని ఆయన 2009లో గెలిచాడు. ఇప్పుడు మీరు 2009లో మీరు రాజశేఖర రెడ్డి గెలడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయ రంగానికి ఒక కొత్త ఆశ కల్పించాడు. అది జరిగిందా జరగలేదనే వేరే విషయం. నిజానికి తెలంగాణలో అది చేయాలి కదండి. తెలంగాణ వ్యవసాయ రంగంలో వెనుకబడింది, నీళ్లు లేవు అని మనం అనుకుంటున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఓటర్ ఎక్కడున్నాడు, గ్రామాల్లో ఉద్యమం జరిగింది, మనం వీళ్ళ గురించి పట్టించుకుందాం, ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి అధ్యయనం చేస్తారు, వాళ్ళు కొన్ని సలహాలను ఇస్తారు కదా, ఏం చేయొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో. ఒకవేళ వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం వలన రైతు అసలు బ్రతకలేకపోతున్నా అంటే దానికి ఆల్టర్నేట్ ఏమిటి, అతనికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఆదాయాలు కల్పించగలమా అంటే మనం విధానపరంగా ఒక రైతు కష్టపడి అతను చాలా సంక్షోభంలో ఉన్నాడన్నప్పుడు ఒక ఉద్యమం జరిగి రైతాంగం కూడా ఉద్యమంలో పాల్గొని మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు చేయవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళకు కొత్త విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని కల్పించడంలో అంటే ప్రభుత్వం ఎందుకో నేను అందుకని ఏమన్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పాలనా శైలి, మీరు గుణాత్మక మార్పు లేదన్న పాలనా ప్రాధాన్యతలు వాటిని మార్చలేదు. వాటిని మార్చకుండా మళ్ళీ ఐటీ రంగాన్ని ఇన్వైట్ చేయడము, పరిశ్రమలను హైదరాబాద్ తేవడము, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో భూములను స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది, స్టేటస్ కో అదే విధానంలో పోతున్నారు. కానీ అదే స్ట్రక్చర్కు సంబంధించిన అంశం ఒక నిర్మాణంలో దానికి తగినటువంటి మార్పులు చేయడం కొరకని వీళ్ళు ప్రయత్నం చేయకుండా ఇది నిర్మాణం ఉంది, ఇంకా ఇది మనం ఆర్థిక అభివృద్ధి మనం సాధించవచ్చు, మనకు రిసోర్సెస్ కూడా మీకు హైదరాబాద్ సిటీ రావడం వలన 1,49,000 బడ్జెట్ తెలంగాణ బడ్జెట్, ఇది కర్ణాటక తమిళనాడుతో సమానమైన బడ్జెట్. కర్ణాటక తమిళనాడు 8 కోట్లు ఎక్కడ, ఇది 3.5 కోట్ల ప్రజలు ఎక్కడ. 3.5 కోట్లకు 1,50,000 కోట్ల బడ్జెట్ ఉందంటే ఎంత వెసులుబాటు వచ్చినట్లు. అందుకని ఇంకా వీళ్ళకి కొంత ఇప్పుడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నా కొంత ఆయనకు పలుకుబడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా వాళ్ళకి అంత పలుకుబడి మీద అనడం లేదు, ఎందుకంటే ఆ వెసులుబాటు వీళ్ళకు ఉంది. కానీ ఇంకా దాన్ని చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పండి సార్, అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కొంతమంది మేధావుల సలహాలు సూచనలు తీసుకొని అధికారం రాగానే వాళ్ళని దూరంగా పెట్టేశారంటారా? అంటే ఇప్పుడు ఆ స్టైల్లోనే అంటే మాకు అనిపించింది ఏమిటంటే సరే నేను ఎప్పుడు ఆయనకు సన్నిహితంగా లేను, నేను ఉద్యమంలో నా పాత్ర చాలా భిన్నమైన పాత్ర, కానీ స్వేరింగ్ ఇన్ సెరమోనీకి కాంగ్రెస్ వాళ్ళని పిలవలేదు, ఎవరిని. జైపాల్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర, ఆయన పిలవలేదు, కోదండరామ్ పిలవలేదు. స్వీరింగ్ ఇన్ అంటే ఎందుకు వచ్చిందంటారు? ఆయన అనుకుందంటే నేను ఒక్కడనే నాయకుడిని, ఇంకా వీళ్ళందరికీ ఒక ప్రతిష్ట కల్పించి వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమానికి కాకుండా తెలంగాణ నేనే తెచ్చాను, తెలంగాణకు నేనే లీడర్, నాకు తప్పించి వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేవు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడం కొరకు ఒక అంబిషన్ ఏదైతుందో తానే తెలంగాణ తీసుకొచ్చాను కాబట్టి చరిత్రలో తాను తెలంగాణ తెచ్చిన వాడుగా తానే నిలబడిపోవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఆయనలో ఉంది. అది బలహీనతనండి, బలమనండి, కానీ ఆయనకు తప్పకుండా అంతర్గతంగా ఒక కోరిక ఏముందంటే చరిత్రలో తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు ఒక్కడికే దక్కాలి అనేటువంటి ఉంది. అది బలహీనత కావచ్చు, తర్వాత ఒక మనిషిగా కానీ అటువంటి చరిత్రే ఉంటుందంటారా? నాకు అది డౌట్ఫుల్ అండి. ఎందుకంటే చరిత్ర మనుషులను ఒక 50 ఏళ్ల తర్వాత అసలు నెహ్రూ గారినే ఈరోజు ఇంత మార్జన్లు అయిపోయింది, అంత అద్భుతమైన గాంధీ గారినే వాళ్ళు ఎవరు ఆయన గురించి మాట్లాడుతున్నారు, చరిత్ర అంబేద్కర్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ జీవిత కాలంలో ఆయన ఏమీ కాదు, లా మినిస్టర్కి రిజైన్ చేశాడు. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానము 60 ఏళ్ల తర్వాత మనకు 70 ఏళ్ల తర్వాత దాని యొక్క రెలవెన్స్ కనిపిస్తుంది. గాంధీ గారు ఆలోచనలు ఆ రోజు మహాత్ముడే కానీ ఇవాళ గాంధీ గారి ఆలోచనలు సమాజం చూసే అటువంటి స్థితిలో లేదు. కనుక చరిత్రలో అసెస్మెంట్ అనేది నిరంతరంగా మారుతుంది. మనం ఎటువంటి పనులు చేయాలి? నేను కేసీఆర్ గారిని కలిసినప్పుడు ప్రధానంగా ఆయనకి ఏం చెప్పానంటే, నేను తెలంగాణ అభిమానిగా, మీరు ఉద్యమ పార్టీ నాయకుడిగా మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఏ స్థానంలో ఉండాలంటే బీసీ రాయ్, నభకృష్ణ చౌదరి, నృపెన్ చక్రవర్తి, కామరాజ్ నాడార్, ఇలా కొందరు అద్భుతమైన ముఖ్యమంత్రులు వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజల సమిష్టి జ్ఞాపకంలో ఉన్నారు. ఒరిస్సా రాష్ట్ర అభివృద్ధికి ఒరిస్సాలు వెళ్తే నభకృష్ణ చౌదరి గురించి ఇప్పటికీ ప్రజలు అనుకుంటారు, ఎంత గొప్ప చీఫ్ మినిస్టర్, చాల్యా అని అస్సాం చీఫ్ మినిస్టర్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మీరు నృపెన్ చక్రవర్తిని త్రిపుర ప్రజలు తమ మనసులో దాచిపెట్టుకున్నారు. నిజంగా అటువంటి పాలన ఇచ్చారు, అంత నిజాయితీగా పరిపాలించారు. మీరు ఆ లిస్టులో ఉండాలని చెప్పాను. మీరు దాంట్లో ఉండాలండి. చరిత్ర వాళ్ళు వాళ్ళనే గుర్తుపెట్టుకున్నారు. ఎంతోమంది 100ల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, గుర్తుపెట్టుకున్నది కొందరినే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పాలన ఏదైతుందో చాలా నిజాయితీ. అంటే ఆయన ఒకటేమన్నా అంటే, ఈ డబ్బులు గిబ్బులు చేసుకోండి, మేము అవసరం ఉంటుంది సార్, మేము డబ్బులు తింటామా, ఏదో ఒక మానవీయ పాలన ఇవ్వడమే కదా మనం చేయగలిగిందంటే మీరు అది ఇస్తే చరిత్రలో మీకు స్థానం ఉంటుందని చెప్పాను. అంటే మనం చెప్పాల్సిందని చెప్పాం. నేను ఆయనకి ఇంకొకటి కూడా చెప్పాను, అధికారం అనేది మనిషిని అమానుషంగా మారుస్తుంది. నేను థియరీ ఆఫ్ పవర్ చెప్తాను. అధికారము మనిషిని అమానుషంగా మారుస్తుంది, కానీ మనిషి అధికారాన్ని మానవీకరించవచ్చు. మీకు అవకాశం ఉంది. శంకరం గారు 35 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి మొత్తం అధికారాన్ని మానవీకరించి అణు అణువున మానవత్వాన్ని ప్రదర్శించినందుకు ఈరోజు ఆయనను అద్భుతంగా ప్రజలు తమ మనసులో దాచుకున్నారు. ఇవన్నీ చెప్పాం, చెప్పవలసింది మనం చెప్పాం. కానీ అది ఇక ఒక మనిషి మనస్తత్వాన్ని, మనిషి ఆలోచన విధానాన్ని, స్ట్రక్చర్ని, వీటిని మనం మొత్తంగా మార్చలేము. అది మార్చడం అనేది దానికి చరిత్ర చాలా బలంగా పనిచేస్తుంటుంది. సార్, అంటే మీ పోటీ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు కానివ్వండి, ఉద్యమకారులు చాలామంది ఇప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి లేనటువంటి అభ్యంతరాలు, అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా? అంటే వాళ్ళు కూడా చాలా తీవ్ర స్థాయిలో పనిచేసినటువంటి సంఘటనలు జరిగినాయి. అంటే వ్యక్తుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారండి. నేను వాళ్ళ మొత్తంగా నిజాయితీని శంకించడం అట్లా చేయడం లేదు. కొందరు వ్యక్తులు ఏమనుకుంటారంటే, మన వ్యవస్థ లోపలికి వెళ్ళిపోతే, ముఖ్యమంత్రి గారికి ఆ సర్కిల్లో ఉంటే మనం ప్రభావితం చేయగలం, విధానాలు ప్రభావితం చేయగలం, లేదా మనకిచ్చినటువంటి బాధ్యత నిర్వహించడం వలన వ్యవస్థకు ప్రయోజనంగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది. కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిని తీసుకొని మనం చేద్దామనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అట పదవులు తీసుకొని కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనము చెప్పగలిగినటువంటి ఒక వెసులుబాటు లేదా చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మనము బయటే ఉండి నిరంతరంగా ప్రజల తరఫున ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరము, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన వాళ్ళు కొందరు ఉంటారు. వ్యక్తుల్లో 2 రకాలు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2 రకాల వ్యక్తులు, ఇటు కొందరేమో ప్రజల వైపు, ప్రజల నుంచి మాట్లాడాలి అనేవాళ్ళు, అంటే న్యూట్రల్ అయిపోయారంటారా వాళ్ళు? అంటే న్యూట్రల్ కాదు, వాళ్ళు ఏదైనా చేయగలమని. మనం లోపలికి, ఇప్పుడు సర్వీస్ కమిషను వాళ్ళు నన్ను చైర్మన్గా ఉండమన్నారు కరికులం కమిటీకి. కరికులం కమిటీకి చైర్మన్గా ఉండడం వలన మనం తెలంగాణ చరిత్రని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వ పరంగా, మీరు ప్రభుత్వం అని కాదు కానీ సర్వీస్ కమిషను ప్రభుత్వంలో భాగం కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. గంటా చక్రపాణి వచ్చి నన్ను అడిగాడు, మీరు చైర్మన్గా ఉండాలన్నారు. అంటే కోదండరామ్ ఉన్నాడు, చుక్కారామయ్య ఉన్నారు, చాలామంది 30 మంది సభ్యులు ఉన్నారు. నేను చైర్మన్గా అంగీకరించిన తర్వాత చాలామంది నేనున్నాను కాబట్టి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా చైర్మన్గా ఉండడం గౌరవంగానే ఉంటుందన్నాము. మేము సర్వీస్ కమిషన్ సమయం లోపలనే మేము ఒక సిలబస్ తయారు చేసి ఇచ్చాం. చాలామంది కొంత ఈ విషయంలో కొంత అసంతృప్తి కూడా ఉన్నారు, మళ్ళీ మీరు కూడా వెళ్ళి అంటే. ఇది మనము చేసింది ఎందుకంటే, మనము కరికులం తయారు చేస్తే ఆ కరికులం కొంతకాలంగా ఉంటుంది, లక్షలాది మంది పిల్లలు చదువుతారు. తెలంగాణ ఉద్యమాన్ని గురించి కానీ, తెలంగాణ చరిత్ర గురించి కానీ సమగ్రంగా కరికులంలో ఉండడం అనేది రేపు సివిల్ సర్వెంట్స్ అయ్యేటువంటి వాళ్ళు అవన్నీ చదువుకొని పోతే కొంత కాకుండా కొంత బాధ్యతగా వాళ్ళు ప్రజల వైపు లేదా ప్రజల తరఫు, ప్రజల వచ్చినప్పుడు తమ దగ్గరికి బాధ్యతగా ప్రవర్తిస్తారు అనేటువంటి ఒక చిన్న కోరిక. ఆ కోరిక వల్ల మనం కరికులం తయారు చేసి ఇచ్చాం. కరికులం మీద విమర్శలు, తర్వాత ప్రతి అది ఇన్ టోటో అమలు చేస్తున్నారు, చేశారు. అంటే దానికి అభ్యంతరాలు వచ్చాయి. వస్తే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేశారు, రివ్యూ కమిటీ. వాళ్ళు చేసిన తర్వాత మినిస్టర్స్ కమిటీ వేశారు. ముఖ్యమంత్రి స్వయాన సిలబస్ను చూశారు అని ఆయన చైర్మన్ గారు చెప్తున్నారు. మొత్తంగా ఏంటంటే మనము తయారు చేసిన సిలబస్లో ప్రభుత్వము ఇంటర్ఫియర్ కాలేదు, జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న నేను ఒక్కనే కాదు, దీంట్లో ఉన్న సభ్యులు కూడా ఒక ప్రజల్లో గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఇంతమందిని మనం అవమానపరిచినట్లని అనుకున్నారు, లేదా చేసిన సిలబస్ సరిగ్గానే ఉందని అనుకున్నారు, విమర్శ చేస్తున్న వాళ్ళు కావాలని విమర్శ చేస్తున్నారు, ఏదనుకున్నా కూడా మొత్తం మేము తయారు చేసినటువంటి కరికులంని ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు ఆ కరికులము ఇంప్లిమెంట్ ఈ అంటే ఇది కొంతమంది ఏంటంటే ఇది బలహీనత, మీరెందుకు ఒప్పుకోవాలి అని అన్నవాళ్ళు ఉన్నారు, పబ్లిక్గా నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక అవకాశము. ఈ అవకాశం తీసుకొని మనం పిల్లలకి సరైన సమాచారం మీరు తీసుకోవాలి, తెలంగాణ గురించి సరిగా తెలుసుకోవాలి, వచ్చే తరాలు తెలంగాణ ఉద్యమాన్ని గురించి అన్ని కోణాల నుంచి అన్ని పార్శ్వాల నుంచి తెలంగాణ గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వలన మనము దాన్ని అంగీకరించి ఇట్లా ఇంకా ఒకవేళ ఇంకా మనం పొజిషన్ పోయి అక్కడ ఉంటే అంటే ఎవరైతే పదవులు స్వీకరించారో వాళ్ళు పట్టాల్సిన అవసరం లేదంటే వాళ్ళు కేవలం పదవుల కొరకే వెళ్ళాలని అనుకోలేదు. అక్కడ కూడా వెళ్ళి మనం ఏమైనా చేసే ఒక అవకాశం ఉంటే మనం చేద్దాం, మనకిది ఒక అవకాశం వచ్చింది, మనం తెలంగాణ కొరకు పోరాటం చేస్తున్నాము, తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలి. పునర్నిర్మాణం అంటే బయట ఉండే దానికంటే కూడా మనము ఈ ఈ పొజిషన్స్లో ఉంటే ఈ పదవుల్లో ఉంటే వ్యవస్థలో ఒక మనం ఈ పునర్నిర్మాణంలో కొంత భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది అని అనుకున్నటువంటి స్నేహితులు వాళ్ళంతా మాకు స్నేహితులే, చాలా దగ్గర వాళ్ళే. వాళ్ళంతా సరే బయట అనుకునే దాంట్లో వాళ్ళు రాజీ పడ్డా అనుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత పదవి నుంచి వచ్చి అధికారం కొరకు పోయిన వాళ్ళు అనుకున్నారు, వెసులుబాటు అంటే సౌకర్యాల కొరకు వెళ్ళి ఇది ఒక పదవి ఒప్పుకున్న తర్వాత సమాజంలో భిన్న విమర్శలు ఉంటాయి. కానీ నేను మొత్తంగా అట్లా పోతే వాళ్ళు అని అనుకోవడం లేదు, ఏదైనా చేద్దామని వెళ్ళారు. చేయగలుగుతున్నారా లేదా, చేయడానికి వెసులుబాటు ఉందా లేదా, దట్ ఈస్ ముఖ్యమంత్రి అలాంటి అంటే వాళ్ళకు లేదా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము అటువంటి స్వేచ్ఛ ఇస్తుందా లేదా అనేటువంటి అది వేరే అంశాలు. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఆ స్వేచ్ఛ ఉండదని, పాలనా స్వభావమే చాలా భిన్నంగా ఉంది కాబట్టి మనం అక్కడ వెళ్ళినా మనకంటూ పెద్ద స్వేచ్ఛగా మీరు నిర్మాణం చేయండి అని అంటారని మనం అనుకోలేదు. సార్ అయితే ఒక ఒక విషయం చెప్పాలి సార్. ఇందాక మీరేమన్నారంటే కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో తన ఒక్కడే అంటే తెలంగాణ సాధకుడిగా కానివ్వండి, తెలంగాణ కళని నెరవేర్చిన ఒక హీరోగా మిగిలిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంది. అందువల్ల చాలామందిని ఎవరైతే ఉన్నారో అంటే తెర వెనుక ఉండి పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఉద్యమంలో ఉన్న వాళ్ళని కానివ్వండి పక్కన పెట్టేశారు అని కోదండరామ్ గారిని మీరు ఒక ఉదాహరణ చెప్పారు. బట్ ఎట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే సిలబస్ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ రూపకల్పనలో మీరు చేసిన దాన్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేశారనేది మీరే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కొంత వైరుధ్యం కనపడలేదు. అంటే వైరుధ్యం అంటే ఈ సిలబస్ ఒక్కరు తయారు చేసింది కాదు కదా, ఇది ఒక పబ్లిక్ డొమైన్ కదా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సిలబస్ను డిఫర్ అయ్యాడంటే అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయేది కదా. సర్వీస్ కమిషన్ ఇది, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగంలో దానికి గవర్నమెంట్ హ్యాస్ నో రోల్, గవర్నమెంట్ నిజానికి ఆ పాత్ర ఉండదు. కొత్త ప్రభుత్వం కాబట్టి చైర్మన్ ఏం చేశాడంటే వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి, అంటే కేసీఆర్ గారు కీలకమైన పాత్ర నిర్వహించారు కాబట్టి వాళ్ళు తమ పాత్రను సరిగా దీంట్లో సిలబస్లో పెట్టారా లేదా అని చూపించవలసిన అవసరం ఉందని ఆయన అనుకున్నాడు. కనుక ప్రభుత్వం ఆయన ఏంటంటే అడ్వైజరీ రోలే ఉంటుంది, మనకు స్టాచ్యూటరీ రోల్ కాదని ఆయన అనుకున్నాడు. కనుక సిలబస్ను ప్రభుత్వం విమర్శ కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ చూశారు, మినిస్టర్ కమిటీ చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. నిజానికి సిలబస్ బాగాలేదు నా ఒక్కడి పాత్రనే పెట్టండి అని అనడానికి పబ్లిక్ అని నాకు మనసులో ఉండేది ఒక బలహీనత అండి, బలమనండి. కానీ పబ్లిక్గా నా ఒక్కడి గురించి రాయండి అంటే అది చాలా పెద్ద ఎత్తున దుమారమే జరిగేది. కనుక అంగీకరించాను. ఆయనకు కూడా ఒక సెన్సిటివిటీ ఉందిలేండి, ఆయనకు సెన్సిటివిటీస్ ఉన్నాయి, ఎవరి పట్ల ఎట్లా ఉండాలి అనేది ఉంది. నేను వెళ్ళినప్పుడు నిజానికి నేను ఆయన 2 సార్లు కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాడు, తర్వాత నేను 10 నిమిషాలతో 2 గంటలు మాట్లాడాడు. చాలా విషయాన్ని నేను చాలా స్పష్టంగానే చెప్పాను. అలా చెప్పడం అనేది వాళ్ళకు నచ్చితే అందరూ వెళ్ళి పొగుడుతున్న వాళ్ళు ఉంటే మధ్యన ఎవరో ఒకరు వెళ్ళి ఇది తప్పు అది తప్పు మీరు అది చేయకూడదు అనేది ఒక్కోసారి రుచించకపోవచ్చు. అధికారులు ఉండే వాళ్ళకి ఎట్లుంటే పొగడ్తలు ఎంతైతే మనిషిని అప్పీల్ చేస్తాయో విమర్శలు అంత చేయవు, దానికి చాలా పరిణితి కావాలి. నెహ్రూ గారు లాంటి పరిణితి కావాలి. నెహ్రూ గారు అంటే తన విమర్శకులను ఆయన ఎక్కువ గౌరవించేవాడు, ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనకు వాస్తవాలు తెలుస్తాయని. కానీ ఆ ప్రజాస్వామ్య సంస్కృతి రావడం అనేది ఈ రోజుల్లో ఉండేటువంటి ఒక మన. కానీ మీరే అన్నారు సార్, అంటే తెలంగాణ వచ్చిన సందర్భంలో బహుశా నేను ఏదో మీడియాలో చూశాను, అంటే కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి ముందు ఒకటే ఉన్నది, అంటే తను ప్రజాస్వామ్యవాదిగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే నియంతగా ఉండాలనుకున్నదా వాళ్ళ ఛాయిస్ అని అన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఏ దేంట్లో ఉన్నారు ఇప్పుడు? అంటే అదే చెప్తున్నాను, అంటే మరింత ప్రజాస్వామ్యంగా ఉండడానికి అవకాశం ఉండిందండి. ఎందుకంటే విశ్వాసం ఉంది, పార్టీ బలం ఉంది, మద్దతు ఉంది, ప్రజల్లో ఒక మద్దతు ఉంది, తెలంగాణ వచ్చిన ఉత్సాహం ఉంది, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. ఈ సందర్భంలో కేసీఆర్ గారు ఇప్పుడున్న శైలి కాకుండా మరింత ప్రజాస్వామ్యంగా కన్సల్టేటివ్గా చాలామందిని కలుపుగా తీసుకుపోయి క్యాబినెట్కు మంత్రులకు మరింత స్వేచ్ఛనిచ్చి చేయడానికి చరిత్రలో ఆయనకు ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడేమనేటువంటి నాలాంటి వాళ్ళకు ఒక ఆందోళన, ఒక భయం ఉంది. అది నిజంగానే ఆయన ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేదనేటువంటి ఒక కోరిక కూడా మనకుంది. అంటే ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి కొంత మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అది నేను ఆయన ఒక్కడనే బ్లేమ్ చేయలేదు. స్ట్రక్చర్ ఉంది, ఒక నిర్మాణంలో ఆయన భాగం. ఈ నిర్మాణాన్ని తట్టుకొని ఈ నిర్మాణాన్ని తప్పకుండా కొంత మారుద్దాము అనేటువంటి సంసిద్ధత కంటే కూడా నిర్మాణం ఇలా ఉంది కాబట్టి ఈ నిర్మాణంలో మనం ఇంతకంటే మనం ఏం చేయలేము అనేటువంటి ఒక రాజీ, ఈ నిర్మాణంతోనే మనం ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అనుకునేవి కూడా ఒకవేళ నిజంగా ఆయనకు ఏమైనా సాధించాలి, ఏమైనా చెయ్యాలి అనే బలమైన కోరిక ఉన్నా కూడా దానికి చాలా ప్రజలను సమీకరించవలసి ఉంటుంది, ఈ క్యాబినెట్ తనతో క్యారీ చేయవలసి ఉంటుంది, సంపన్నులైనటువంటి వాళ్ళను తర్వాత స్వప్రయోజన పరులను కొంచెం హర్ట్ చేయవలసి ఉంటుంది. అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కనుక ఆ నిర్మాణం ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతుంది. అంటే అంత అంటే ఆ పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు. ఈ పరిమితులను అధిగమించాలి అంటే చరిత్ర అర్థం కావాలి. పదవి పోతే పోయిన మనం చేసే పని ఏదో ఒకటి గట్టి పని చేసి ప్రజలకు ప్రయోజనకరమైన పని చేసి పోతాం అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉండాలి. అటువంటి పట్టుదల ఉందని నేను అనుకోవడం లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో అండి, అంటే ప్రాజెక్టులు రీడిజైనింగ్ కానివ్వండి, లేకపోతే మిషన్ కాకతీయ, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. అట్లానే పేదలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి అంటే ప్రజల్ని ఎందుకని సంతృప్తిపరచలేకపోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ మీరు ఒక స్కీము పెట్టినప్పుడు, ఉదాహరణకి మీరు ప్రాజెక్టు టేకప్ చేశారు, నేను హరీశ్వరరావుతో కూడా ఈ మాట చెప్పాను. మీరు ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉందను, మల్లన్న సాగర్ కింద కొంతమందికి భూమి పోతున్నది, కానీ మల్లన్న సాగర్ వలన నీళ్ళు వచ్చి రిజర్వాయర్ ప్రాంతం కొంత ఉంది. ఒకవేళ 20,000 ఎకరాలు 10,000 ఎకరాలు జనం కోల్పోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నప్పుడు ఆ 1,00,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు మీరు ఎందుకు తీసుకోరు? ఈ పోయిన వాడికి భూమి ఎందుకు ఇవ్వరు? నాకు ఒక 20 ఎకరాల భూమి ఉంటే నీళ్లు లేవు, వర్షాధారం మీద నేను ఆధారపడ్డాను. ఈరోజు మీరు ప్రాజెక్ట్ కట్టి నాకు అష్యూర్డ్ నీళ్ళు ఇస్తామంటున్నారు. నా పొలం కాలువతో నీళ్ళు వస్తాయి, బోర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కాలువతో నీళ్ళు వస్తున్నాయి. ఇంత మీకు వెసులుబాటు కల్పించినప్పుడు మీ భూమిలోంచి కొంత వాటా మేము తీసుకుంటాం, ఎందుకంటే నీకు ఇన్ని ప్రయోజనాలు కల్పించాం, నువ్వు ఇంతదాకా చాలా కష్టపడ్డావు, నీ భూమిలోంచి 10 ఎకరాలు ఎందుకంటే అక్కడ వాడికి 10 ఎకరాలు పోయింది అని నిర్ణయం తీసుకోండి. ఆ విధానం నేను తీసుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇక్కడ ఎట్లయితే మీరు బలవంతంగా తీసుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు అక్కడ అలాగే అదే చట్టాన్ని ఉపయోగించండి, చేయండి అంటే ఇటువంటి ఒక విధానపరమైనటువంటి ఆల్టర్నేటివ్ పాసిబుల్. అంటే మనం చెప్పడం కూడా ఏంటంటే ఇటువంటిది భూమికి భూమిస్తామంటే చాలామంది రైతులు నీళ్లతో అంటే కల్టివేట్ అయ్యేది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే పొలం ఇస్తామంటే వాడు కళ్ళకు అద్దుకొని ఈ భూమిని చక్కడిపోయేవాడు. అట్లా కాకుండా మీరు మానిటరీ కాంపెన్సేషన్ ఎప్పుడు అయితే పెట్టారు, మీరు 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా వాడిని సంతృప్తి. ఎందుకంటే ఆ 10 లక్షలకు అక్కడేం రాదు. ఇక్కడ మీకు 10 లక్షలు ఇస్తే అక్కడ నీళ్ళు వచ్చేటువంటి పొలం అండి, ఈ మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు వచ్చే పొలం, నీళ్ళు వచ్చే పొలాన్ని వాడు 10 లక్షలకు వీడికి ఎందుకు అమ్ముతారండి? వాళ్ళు అమ్మరు కదా. మీరు ప్రభుత్వం తీసుకునేటువంటి హక్కు, అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇట్లయితే మీరు ఇప్పుడు 2013 చట్టాన్ని కాదని మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను హడావుడిన మీరు అసెంబ్లీలో పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మీరు చేశారో అదే పద్ధతి ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళ భూమిలోంచి కొంత వాటా మేము తీసుకుంటామనేటువంటి చట్టాన్ని కూడా మీరు అంతే యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ అది చేయాల. ఎందుకు చేయలేదంటే భూమిని వాడి దగ్గర తీసుకోవడానికి వీళ్ళకి అసలు అంటే అది స్ట్రక్చర్ను మార్చడం, ఒక ల్యాండ్ స్ట్రక్చర్ను, ల్యాండ్ ఓనర్షిప్ స్ట్రక్చర్ను ముట్టుకోవడం, అది దానికి సిద్ధంగా లేరు. అట్లా మీరు ఇప్పుడు చెప్పండి సార్, అంటే తెలంగాణలో మీరు చెప్పారు, అంటే మల్లన్న సాగర్ ఉదంతంలో కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది 123 జీవోని, మళ్ళీ వీళ్ళు భూసేకరణ చట్టం 2013 దాన్ని సవరణలు చేసుకొచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ పందాలు వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇటువంటిది ఆంధ్రాలో చూస్తే, ఆంధ్ర పాలిటిక్స్ని కూడా మీరు బహుశా గమనిస్తూనే ఉంటారు, అక్కడ భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి విధానాన్ని ఒకటి అవలంబిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? సార్ అంటే దానికి దీనికి తేడా ఉంది. అదేమో అమరావతి కొరకు తీసుకుంటున్నారు. అమరావతి కొరకు భూమి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అమరావతి పట్టణం అంటే ఇప్పుడు నాకు ఒక ఎకరము మా మహబూబ్నగర్లో ఉంటే నాకు ఒక ఎకరం తీసుకొని మీరు ఇక్కడ 300 గజాలు హైదరాబాద్లో ఇస్తామనంటే వాడు ఒక ఎకరం ఇచ్చి ఇక్కడికి వస్తాడు. అంటే అర్బన్ ల్యాండ్ కాస్ట్ ఎట్లా పెరిగిందంటే అర్బన్లో మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకోగలము అని అనుకుంటే నిజానికి నాకు 300 గజాల భూమి ఇచ్చి ఒక 10-20 లక్షలు ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమంటే నేను హాయిగా హైదరాబాద్కి వచ్చేస్తాను. రైతు ఈరోజు ఆ మూడ్లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే అది అర్బన్ ఏరియా కాబట్టి దాన్ని ల్యాండ్ పూల్ చేసేసి మీకు అమరావతిలో మీకు ల్యాండ్ ఇస్తాం, అమరావతిలో మీకు ఇళ్ళు కట్టుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం అనేటువంటిది ఎప్పుడైతే చేశారో కొంత కాకుండా కొంత దానికి ప్రతిఘటన వచ్చింది, మోర్ అట్రాక్టివ్ కొంత. తర్వాత దాన్ని కొంత వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అది రూరల్ టు అర్బన్. కానీ మల్లన్న సాగర్ ఏంటంటే అది రూరల్ టు అర్బన్ కాదు, రూరల్ టు రూరల్. ఆ తేడా మీకు ఎప్పుడూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అది కలిసి వచ్చింది. రెండవది వాళ్ళు హైదరాబాద్ నగరం మనకు పోయింది అనేటువంటి బాధ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతంలో చాలా విపరీతంగా వాళ్ళను ఆవేదన గురి చేసింది. మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇళ్ళు కట్టుకున్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారు కనుక మనకు కూడా హైదరాబాద్ నగర్ లాంటి ఒక సిటీ మనకు కావాలి. పోటీకైంది హైదరాబాద్ నగరం వదిలేసాం కాబట్టి మనకు హైదరాబాద్ నగరంతో సరిపోయేటువంటి సరితూగే పట్టణం కావాలని కొందరు రైతులు. అందుకని కొంత ఆ సంసిద్ధత, కొంత చంద్రబాబు నాయుడు గారు చేసిన విధాన నిర్ణయం రూరల్ నుంచి అర్బన్ కావడం వల్ల ల్యాండ్ పూలింగ్ అనేది పనికి వచ్చింది. ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు నేను అనడం ఏంటంటే మీరు నిజంగా ఏదైతే ల్యాండ్ మీకు కల్టివేట్ కాబోతున్నో దాన్ని పూల్ చేసి మీరు దాన్ని అందరికీ పంచితే పోయేది అసలు. కానీ అక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది ఇక్కడ మనకు చేయడానికి వీళ్ళు సంసిద్ధంగా లేరు. కనుక నేనంటే విధానపరంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరు హర్ట్ అవుతారండి, కొందరు నష్టపోతారు, కొందరికి ప్రయోజనం కలదు. నష్టపోతున్న వాడి పట్ల వాడికి న్యాయం జరిగి ఎలా న్యాయం చేయాలని మనం ఆలోచించాలి. ఎప్పుడైనా ఎంత తక్కువ నష్టము జరిగితే అంత మంచిదైనది ఆలోచన. పోతాడు వాడు ఏం చేస్తాడు, పోరాడతారు, ఉద్యమాలు చేస్తారు, మేము పోలీసులను పంపుతాం, ఈ పద్ధతి వేరు. ప్రజలను కన్సల్ట్ చేసి ఏం కావాలంటున్నారో, మరి ఇది నిజంగా ప్రజలు కూడా అంత అన్రీజనబుల్గా ఉండరు కదా. కూర్చోబెట్టి మనం ప్రయోజనాలు చెప్పి ఇది మనకి ఈ ప్రాంతానికి జరిగేటువంటి ప్రయోజనం అంటే ప్రజలు అంత అన్రీజనబుల్గా ఎందుకుంటారు? కానీ మనకు చెప్పే ఓపిక లేదు. ప్రజాస్వామ్యంగా ప్రజలతో చర్చించి ప్రజలను ఒప్పించి ప్రజలను సమీకరించేటువంటి సంసిద్ధత లేదా పాలనా సంస్కృతి మనకు రాలేదు ఉమ్మడి రాష్ట్రం నుంచి. తెలంగాణలో కొత్త సంస్కృతిని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అట్లా మనం బహుశా కొన్ని ప్రాజెక్ట్ కడుతున్నారు, ప్రాజెక్ట్ కట్టవలసిందే, కానీ ప్రాజెక్ట్ కట్టడం వలన ఈరోజు జరిగినటువంటి దాని పరిణామాలు ఏవైతున్నాయో ఇవి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని మాలాంటి వాళ్ళం అనుకుంటాం. మేము కూడా మల్లన్న సాగర్ వెళ్ళి అక్కడ ప్రజలకు మద్దతు ఇచ్చాం, కానీ దాన్ని ఇంకా మెరుగ్గా చేయొచ్చని ప్రజలే అంటున్నారు. కానీ దాన్ని ఎందుకు చేయడం లేదు అని అంటే ఇంకా వాళ్ళకుండే పరిమితులు, వాళ్ళకుండేటువంటి వేరే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలము ప్రాజెక్ట్ కట్టడమే కదా, ప్రాజెక్టుతో పాటు చాలా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అందుకని నిరంతరంగా నేనేం చెప్తూ వచ్చానంటే ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకండి. అంటే నిజంగా కమిషను ఎంత వస్తుంది, కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ వాడు పార్టీకి ఎంత నిధులు ఇస్తాడు, ఇవన్నీ మీకు వచ్చేస్తే ఇక మీరు నిజంగా శాస్త్రీయంగా ప్రజాస్వామ్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం. సార్ ఇప్పుడు కాసేపు సార్ తెలంగాణ వదిలిపెడితే ఇటీవల మనం సుకుమా జిల్లాలో జరిగినటువంటి, అంటే ఎందుకంటే మీరు పౌర హక్కుల నేతగా కూడా ఉన్నారు కాబట్టి, సుకుమా జిల్లాలో జరిగినటువంటి అక్కడ పోలీసుల మీద దాడి కానివ్వండి, చనిపోవటం అక్కడ దాదాపు 26 మంది 28 మంది, దీని మీద వెంకయ్యనాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అందరూ అంటున్నారు అంటే పౌర హక్కులు అనేటువంటి పోలీసులకి పనికిరావా, వాళ్ళకి అప్లికబుల్ కాదా, ఈ పౌర హక్కుల నేతలకు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడరు అనేటువంటిది ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మీడియా ద్వారా చెప్తున్నారు. సో పౌర హక్కుల నేతగా మీ యొక్క అంటే వెంకయ్యనాయుడు గారి వ్యాసానికి నేను ఆంధ్రజ్యోతిలో దానికి స్పందించి నేను వ్యాసం రాశాను. అంటే వెంకయ్యనాయుడు గారి ఆలోచన లేదా ఆయన రాసిన వ్యాసంలో ఉండే లోపాలు, ఆయన చూసిన విధానంలో ఎంత లోపభూయిష్టమో నేను అది స్పష్టంగా రాశాను. రాజ్యంలో ఉండేవాడు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేవాడు, ఇవి రెండు భిన్న కేటగిరీస్. ప్రజలు ఒక్కొక్కసారి రాజ్యానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తారు, రాజ్యం అప్రజాస్వామికంగా మారితే పోరాటం చేస్తుంటారు. భారత రాజ్యాంగము మార్చే హక్కు ఎందుకున్న వెంకయ్యనాయుడుకు లేదు కానీ ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నది ప్రజలు, ఆయనకు అధికారం ప్రజల నుంచి వచ్చింది. ప్రజలకు ఎప్పుడైనా రాజ్యాంగపర స్వేచ్ఛ కాదు, రాజ్యాంగాన్ని దాటిన స్వేచ్ఛ ఉంటుంది, రాజ్యాంగం మార్చమని అధికారం ఉంటుంది. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడికి రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలేదా? వాడు రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళని ఎందుకు అడగడం లేదు? అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. పౌరుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు, పౌరుడు ఇది సరి అయింది కాదనుకుంటున్నాడు. కానీ మీరు అలా చేయడానికి లేదు. నేను పోలీస్ ఆఫీసర్ని అవుతే నాకు చట్టమే, నాకు అధికారం, నా యూనిఫాము, నా గన్ను ఎక్కడి నుంచి వచ్చాయండి? నాకు అధికారం ఎక్కడి నుంచి, తుపాకి పట్టుకునే అధికారం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం కల్పించింది. చట్టం ద్వారా నాకు తుపాకి వచ్చింది, చట్టం ద్వారా యూనిఫామ్ వచ్చింది, చట్టం ద్వారా నాకు అధికారం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? నీవు ఈ తుపాకీని ఇలాంటి పరిస్థితిని ఉపయోగించాలి, నువ్వు ఈ పరిమితుల్లోనే ఉపయోగించాలి, నువ్వు ఇది దాటి పరిమిస్తే నీకు శిక్ష ఉంటుంది అని రాజ్యాంగం పరిమితులు పెడుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి తుపాకీని నేను తీసుకొని రాజ్యాంగాన్ని అక్కడ తుండగలో పడేసి నా ఇష్టం వచ్చగానే నేను తుపాకీని ఉపయోగిస్తాను అనంటే నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్నే నువ్వు తీసేసిన తర్వాత నీకు ప్రైవేట్ వైలెన్స్కు, నక్సల్ వైలెన్స్కు, పోలీస్ వైలెన్స్ తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. మీ తుపాకీ మా తుపాకీ అన్నాం అనుకోండి, ఇక రాజ్యాంగం ఏమవుతుంది? మీరు రాజ్యాంగం ద్వారా పోలీస్ ఆఫీసర్ అయ్యారు, లేకపోతే ప్రజల ద్వారా పోలీస్ ఆఫీసర్ అయ్యారు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు పౌర హక్కులు ప్రపంచవ్యాప్తంగా, మీరు అమెరికన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీసుకున్నా, బ్రిటిష్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాలు, రాజ్యము తాను పెట్టుకున్నటువంటి పరిమితులు, తాను పెట్టుకున్న రాజ్యాంగము, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారం, రాజ్యాంగం పెట్టినటువంటి పరిధులు ఏదైతుందో దాన్ని దాటడానికి వీల్లేదు. రాజ్యానికి ఉండే సాధికారత ఇది. రాజ్యాంగం ప్రకారం ప్రవర్తించే రాజ్యం కాబట్టి రాజ్యానికి ప్రజల్లో ఒక విశ్వాసము, ఒక నమ్మకము, వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుపుతారు అందుకనే వాళ్ళ మీద నమ్మకం. కానీ నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకోను అని మీరు అన్నారనుకోండి, అన్న తర్వాత మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ నేను ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమకారుడిగా నేను చాలా ప్రశ్నలు అడుగుతాను. నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదన్న కాదు, నేను రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నాను, ఆర్టికల్ 3నే ప్రశ్నిస్తున్నాను అనుకోండి. ఆ ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది. కానీ రాజ్యాంగంలో ప్రమాణం చేసేవాడికి హక్కు ఉండదు. ఇది ఎప్పుడైనా రాజ్యంలో ఉండేవాడికి పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల ప్రకారమే వాళ్ళు నిజంగా, లేకపోతే 16 లక్షల ఆర్మీ, 3-4 లక్షల మంది పోలీసులు, వీళ్ళకి చట్టం తీసేశారనుకోండి, చట్టాన్ని తీసేసి వీళ్ళకు స్వేచ్ఛనిచ్చారనుకోండి, ఏం జరుగుతుందంటారు? మొత్తం భారత సమాజం ఏమైతుందంటారు? ఇంత బలమైనటువంటి ఒక శక్తిని మనము చేసిన తర్వాత ఆ శక్తిని నియంత్రించడానికి ఎంత బలమైనటువంటి రాజ్యము, ఎంత బలమైన చట్టాలు కావాల్సి వస్తుందో మీరు ఊహించండి. వీళ్ళకి అవన్నీ ఉండవు అనేది అవుతుందో అని వెంకయ్యనాయుడు గారు ఉగ్రవాదులకు హక్కులు ఉంటాయన్నాడు. మనిషి ఉగ్రవాదికి పుట్టడు, మనిషి పుట్టడము మనిషిగానే పుడతాడు. మనం అంటుంది అంటే వాడు ఉగ్రవాదిగా కావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ఒకసారి చూడండి అంటే మీరు పరిస్థితులు చూడమంటారా? వాడు అక్కడ ఉగ్రవాది ఉన్న తర్వాత వాడిని చంపడము కావాలి, కానీ వాడిని మరి ఆలోచించండి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, దాని రూట్స్కి వెళ్ళండి అని అంటారా? ఈ పౌర హక్కుల వాళ్ళు ఏం చేసేది అసలు, ఏం మాట్లాడేది? అక్కడ మనుషులు చనిపోతుంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా అంటే మనం మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కాబట్టి మేము అడుగుతున్నాం, రాజ్యాంగం ఇదే మేము మీకు పర్మిషన్ ఇచ్చిందా, రాజ్యాంగం మీకు వెసులుబాటు కల్పించిందా అని అడుగుతాం. కానీ మీరు ఉగ్రవాదులని పోలీసులను ఒక తాటి మీదకి పెట్టలేరు కదండి. పోలీసులకు ప్రజల్లో ఉండేటువంటి మద్దతు ఎందుకు ఉంటుంది? పోలీసులు ఉపయోగించే బలప్రయోగానికి ఎందుకు మద్దతు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉంది కాబట్టి, ఆ తుపాకీ ఒక బాధ్యతగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో పోలీసు వాళ్ళు అంటే నమ్మకం ఉంటుంది. కానీ పోలీసు తమ తుపాకీ మీద చట్టాన్ని తీసి పారేసి వాళ్ళు ఒకవేళ ప్రవర్తించడం మొదలు పెడితే ప్రజలకు రక్షణ ఏమిటి? పోలీసు వాడు మా ఇంటికి వస్తాడండి, వచ్చే అతను ఇష్టం వచ్చినగా ప్రవర్తిస్తాడు, నాకేం రక్షణ? ఇంకెవరన్నా వచ్చి ప్రవర్తిస్తే నేను పోలీసుకు వెళ్ళి చెప్పొచ్చు, ఏదో పలానా వాడు వచ్చి నన్ను చేస్తున్నా అంటే మీరు దీన్ని చట్ట ప్రకారం చూడండి అని, ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధమైన అధికారం కాబట్టి చూడండి అని. కానీ వాళ్ళే వచ్చి చేస్తే పౌర హక్కుల వాళ్ళు ఏమంటే నువ్వు అది చేయడానికి వీల్లేదు అంటే, వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తే దాన్ని నువ్వు చట్టబద్ధంగా నియంత్రించాలి, కానీ నాకు కూడా చట్టం లేదు ఎందుకంటే వాడికి చట్టం లేదు అని అంటే అది అనార్కీకి దారితీస్తుంది, అరాచకత్వానికి దారితీస్తుంది. ప్రపంచంలో అట్లా కొంత లక్షల మంది అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొసావా లాంటి చోట 3-4 లక్షల మంది చనిపోయారు, ఇండోనేషియాలో 10 లక్షల మంది చంపింది రాజ్యం, కనుక అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. హిట్లర్ లాంటి వాడు ఎక్కడి నుంచి ఎదిగాడు? వాడు రాజ్యాంగం ఎన్నికల్లో ఎన్నికై ఒక రాజ్యాంగం ప్రకారం అధికారం వచ్చి రాజ్యాంగం పక్కకు తీసిపారేసి వాడు ప్రపంచం అంతా విధ్వంసాన్ని సృష్టించాడు. అట్లా మళ్ళీ జరగకూడదు కదా. ఒకటి సార్ అండి, మీరు చెప్పేది వాస్తవమే, కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఎన్కౌంటర్లు కానివ్వండి, లేదంటే అంటే రాజ్యం తను చేసేటువంటి దీంట్లో చట్టానికి లోపడకుండా కూడా కొన్ని పనులు చేసేటువంటి క్రమంలో మళ్ళీ పౌర హక్కుల నేతలు తిరిగి ఇది బూటపుగా ఎన్నుకోవటం, దీని మీద విచారణ జరిపించండి అని మళ్ళీ అదే రాజ్యాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి వస్తున్నది. అది దానివల్ల ఉపయోగం వైరుధ్యం అది కదండి. నేను ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయితే, పౌర హక్కుల నాయకుడు కాకపోతే నాకు చాలా వైరుధ్యం ఉంటుంది, అంటే నాకు చాలా క్రైసిస్ ఉంటుంది. నేను ఒకవైపు చట్టానికి బాధ్యత వహించాలి, ఒకవైపు నేను సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. అందుకనే కదా నాకు ఉండేటువంటి గౌరవము, నాకు ఫెసిలిటీసు, నాకు సౌకర్యాలు, నా వెహికలు, నాకుండే బాంది బలగం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం ఇచ్చింది. అది అంటే రాజ్యాంగాన్ని అతి కష్టమైన పరిస్థితుల్లో కూడా కాపాడగలిగితేనే రాజ్యం మీద, రాజ్య పోలీసుల మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది. అది ఒకవేళ పోయిందంటే, ఇక ప్రజలు తిరగబడినంటే ఇంకెవరిని కేర్ చేయరు. వచ్చి చట్టం చట్ట ప్రకారం నడుచుకుంటే, నీకే చట్టం లేనప్పుడు నాకేం చట్టం అన్నప్పుడు ఇంకా మనకు చెప్పడానికి ఆర్గ్యుమెంట్ ఏం మిగలదు. వెంకయ్యనాయుడు గారు జయ ఆంధ్ర హెజిటేషన్లో పాల్గొన్నారండి. బస్సులు హైజాక్ చేసేవాడు అని చేశారు. అవన్నీ చేయొచ్చునా అంటే ఒక ఉద్యమం కాబట్టి చేశాడు. ఇప్పుడు నేను తిరిగి నువ్వు ఆ రోజు వీళ్ళన్నీ చేసావు, రాజ్యానికంతా వ్యతిరేకంగా నడుచుకున్నావు, నువ్వు జయ ఆంధ్ర హెజిటేషన్లో చేసిన పని ఏమిటంటే అదే చేస్తాను. వెంకయ్యనాయుడు అదే చేస్తాడు, ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి చేశాడు. ఇవాళ నేను మినిస్టర్ అయ్యా పని చేస్తా అంటే చేయడానికి వీలు లేదంటున్నాను నేను. నువ్వు మినిస్టర్వు, నీకు బాధ్యత ఉంది, రాజ్యాంగం ఉంది, నువ్వు రాజ్యాంగం ప్రమాణం చేసి మినిస్టర్ అయ్యావు, ఆ రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. కానీ ప్రమాణాలకి నువ్వు తిలోదకాలు ఇస్తే రేపది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఉద్యమకారుడు చేయొచ్చు, కానీ మంత్రి చేయడానికి వీలు లేదు. చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమకాలం నడిపాడు, ఇప్పుడు ముఖ్యమంత్రికి వచ్చావని చేయొచ్చునా? రేపు నేను నిజంగా ఆయన ముఖ్యమంత్రిగానే వచ్చి జనాన్ని మొబిలైజ్ చేస్తాను నేను అనేది సాధ్యమవుతుందా? అది ఆయన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ఉద్యమకారుడిగా చంద్రశేఖరరావు వేరు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేరు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చట్టానికి కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి పాలించాలి. ఉద్యమ చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తాడు. ఈ రెండింటికి తేడా ఉంటుందనేది ఇది మన దేశంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే లాజిక్లో పోతారు. మళ్ళీ మళ్ళీ పౌర హక్కుల వాళ్ళని తిట్టడం, పౌర హక్కుల వాళ్ళని కోపడం, వీళ్ళ వల్లనే ప్రమాదం, వీళ్ళు ఏదో చేశారని అనడం. కానీ పౌర హక్కుల ఉద్యమము, పౌర హక్కులకు ఉండేటువంటి రూట్స్ ఏదైతుందో దానికి ఒక తాత్వికమైన పునాది ఉంది, దానికి ఒక చారిత్రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకనే ఇటీవల కాలంలో సార్, అంటే గతంలో మీరు ఒరిస్సాలో కూడా మావోయిస్టులు ఒక అధికారిని కిడ్నాప్ చేసినప్పుడు మీరు ఒక మీడియేటర్గా, ఇంట్రోలొక్యూటర్ అంటారు కాబట్టి అట్లా మీరు వ్యవహరించారు. అంటే పౌర హక్కుల నేతలకి మావోయిస్టులకి సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఒక ఆరోపణ బలంగా ఉన్నది. అది ఎందువల్ల వచ్చింది, అది ఎంతవరకు నిజం? సంబంధాలంటే అదొక ఉద్యమం, అది చరిత్రలో భిన్న కారణాల వల్ల వచ్చిన ఉద్యమం. అది ఈ చారిత్రక కారణాల వలన ఈ ఉద్యమం వచ్చింది. అంటే 1947 నుంచి 1967 దాకా భారతదేశం చాలా శాంతియుత భారతదేశం. 1967లో ప్రాంతీయ ఉద్యమాలు, ఉప ప్రాంతీయ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, తర్వాత మహిళా ఉద్యమాలు, తర్వాత అటానమీ మూమెంట్స్ అన్నీ అదే కాలంలో వచ్చాయి. నాకు నక్సల్బరీ ఉద్యమం కూడా వచ్చింది. ఈ నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్ళు కాలంగా ఎంత ఉడుదొడుకున్నా, ఎంత రిప్రెషన్ ఉన్నా వాడు సర్వైవ్ అవుతూ వచ్చాడు. ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. దీన్ని కేవలం ఎవరో కొంతమంది యువకులు వెళ్ళి అక్కడ నడుపుతున్నారు అంటే అట్లా సాధ్యం కాదు. దానికి లక్షలాది మంది ఆ గిరిజనులు, ఆదివాసీలు. ఇవాళ ఆదివాసీ పోరాటాలు మావోయిస్టు ఉద్యమం తీసుకురాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అడవిలోకి వెళ్ళినప్పుడు తిరగబడ్డ వాళ్ళు ఉన్నారు, అప్పటి నుంచి తిరగబడుతున్నారు. మీకు ట్రైబల్ ఆదివాసుల ఉద్యమాలను చూస్తే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ట్రైబల్స్ ఇవాళ కాదు, అదే ఉద్యమాలు కొనసాగడం. దాని కొరకనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 పెట్టాం. షెడ్యూల్ 5లో ఏం రాసుకున్నాం? వాళ్ళ భూమిని రాజ్యం ముట్టడానికి వీల్లేదు, వాళ్ళ అనుమతి లేకుండా మనం ముట్టడానికి వీల్లేదు, స్పెషల్ ఏజెన్సీ అని అన్నాం, రాజ్యాంగంలో దాన్ని రాసి పెట్టుకున్నాం. షెడ్యూల్ 6 అయితే నార్త్ ఈస్ట్ ఇండియాకు చాలా అధికారాలు ఇచ్చాయి. షెడ్యూల్ 5లో ఆదివాసీ ప్రాంతాలు సంపూర్ణంగా ప్రత్యక్షంగా అది గవర్నర్ కింద ఉంటాయి. ఆదివాసీ ప్రాంతంలో ఏది జరిగినా గవర్నర్ బాధ్యుడు. ఒక్క గవర్నరు, ఆదివాసీ సలహా కమిటీ కూడా ఉండాలి కదండి, ఒక్క గవర్నర్ కూడా ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి ఏం జరుగుతున్నది, ఎందుకంటే వాళ్ళ బాధ్యత రాజ్యాంగం తమ మీద పెట్టింది, వాళ్ళు అన్ని పనులు చేస్తారు కానీ ఒకటి చేయరు. ఎందుకు చేయడం లేదంటారు? గవర్నర్స్ నిజంగా పట్టించుకుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది కదా, ఎందుకు దాన్ని పట్టించుకోలేదు అని మీరు ఆ ప్రశ్నలు అడుగుతూ పోతే, ఈ ఉద్యమాలకు ఒక నేపథ్యం ఉంది, దీనికి ఒక పునాది ఉంది, మీరు దాని రూట్స్కు వెళ్ళండి అని మనము ప్రయత్నం చేశాం. అట్లా శాంతి చర్చల ప్రయత్నం చేశాం, మావోయిస్టు పార్టీని చర్చలకు తీసుకొచ్చాం. ఇదే పౌర హక్కుల సంఘాలు, పౌర హక్కుల నేతలే వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చి చర్చలు కూర్చోబెట్టారు. వాళ్ళు కొన్ని పాయింట్స్ పెట్టారు. నిజానికి శాంతి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా పౌర హక్కుల ఉద్యమాలు చేస్తాయి. కలెక్టర్ను కిడ్నాప్ చేశారు, చేస్తారు అని అలా మీరు రాండి అని ప్రభుత్వం అడిగినప్పుడు మనం వెళ్ళాం. మావోయిస్ట్ పార్టీ మీద ఒక మారల్ ప్రెషర్ పెట్టాం. మీరు ఇట్లా చేయడానికి వీల్లేదని చెప్పాను, తప్పని చెప్పాను, రాశాను. అసలు ఇట్లా కిడ్నాప్ చేయడం అనేది పద్ధతే కాదని నేను వాళ్ళకి చెప్పాను కూడా. ఇది పద్ధతి కాదు అసలు. సివిలియన్ ఆఫీసర్ ఇటు పట్టుకురావడం. ఆయన వైఫ్ చాలా ప్రెగ్నెంట్ ఉంది, ఆమె ఎంతో ఆందోళనకు గురవుతుంది. చిన్న కడుపులో ఉన్న పాప కూడా ఎఫెక్ట్. అక్కడి దాకా వెళ్ళి మనం వాదించాం. వాళ్ళన్నది ఏమిటంటే 8 నెలల గర్భిణీ స్త్రీని పట్టుకుపోయారండి వీళ్ళు, ఏ మానవత్వం లేకుండా. ఆమె జైల్లో ప్రసవించింది. మీరు వచ్చామో మాకు మానవత్వాన్ని గురించి చెప్తున్నారు, రాజ్యానికి లేని మానవత్వాన్ని మీరు మాకేం చెప్తున్నారని వాళ్ళు అన్నారు. అంటే నేను చెప్పింది, మీరు ఉద్యమం అంటున్నారు, మీరు ఆ ప్రత్యామ్నాయ సమాజం అంటున్నారు, కాబట్టి మీ విలువలు వాళ్ళకంటే ఉన్నతంగా ఉండాలని కూడా చెప్పాము. కలెక్టర్ తీసుకొచ్చాము. రాజ్యం ఏది ఒప్పుకున్నా లేకున్నా మనం తీసుకొచ్చాము. పౌర హక్కుల ఉద్యమం ఈ పని కూడా చేసింది కదా. ఇవాళ వెంకయ్య నాయుడు పౌర హక్కుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌర హక్కుల వాళ్ళు ఈ పని చేశారు కదా, దాన్ని మీరు ఒప్పుకోవాలి కదా. నేను 3 కిడ్నాప్ కేసులను హ్యాండిల్ చేశాను. కొయ్యూరులో జరిగినప్పుడు వెళ్ళాను, తర్వాత మేము సుక్మా జిల్లాలో జరిగినప్పుడు వెళ్ళాను, మల్కన్గిరిలో జరిగినప్పుడు వెళ్ళాము. 3 సార్లు కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వాలు ఏది ఒప్పుకున్నా ఏది ఒప్పుకోకున్నా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళను తీసుకురావచ్చే బాధ్యత మనది, పౌర హక్కులో ఉండేవాళ్ళుగా అని మనం చేశాం. ఈ చేసిన ప్రయత్నాన్ని రాజ్యం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే రాజ్యాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి. విమర్శనే వాళ్ళకు గుర్తుంది, కానీ వీళ్ళు చేసే పాత్ర రాజ్యం మీద. ఇవాళ పోలీసులు కనీసం కొంచెమైనా ఆలోచన చేస్తున్నట్టు పౌర హక్కుల వాళ్ళు ఉన్నారు, గొడవ చేస్తారు, మాట్లాడతారు అని ఒక్కసారి కాకుండా 2 సార్లు ఆలోచిస్తారు. ఈ పౌర హక్కుల ఉద్యమమే లేకపోతే అసలు ఏం జరిగేదో మనకు తెలియదు. కనుక పౌర హక్కుల ఉద్యమం అనేది సమాజము తాను సృష్టించుకున్నటువంటి ఒక పద్ధతి. రాజ్యము చట్టానికి. ఇప్పుడు నేను స్వీడన్లో వెళ్ళాను, స్వీడన్లో టీచ్ చేయడానికి వెళ్ళాను. స్వీడన్లో మానవ హక్కుల కార్యకర్తను కలాలంటే మానవ హక్కుల ఉద్యమమే లేదు, ఉద్యమం అవసరం లేదు అక్కడ. ఎంత వాళ్ళు అంటే మొత్తం ఆరోగ్యం అంతా ఫ్రీ, చదువు ఫ్రీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, కమ్యూనికేషన్ సబ్సిడైజ్. ఇంత మంచి సమాజాన్ని సృష్టించుకున్న వాళ్ళకు మానవ హక్కుల అవసరం ఏముంటుంది? మానవ హక్కుల ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమము చరిత్రలో ఎందుకు ఉంటుందంటే, సమాజంలో ఉండేటువంటి అంటే పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నప్పుడు పౌర హక్కుల ఉద్యమం ఉంటుంది. కొన్ని పౌర హక్కుల ఉద్యమాలు లేని సమాజాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పరిపాలించడమే అంత బాధ్యతగా పరిపాలిస్తున్నారు. మన దేశంలో ఆరోగ్యం విషయం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, చదువు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఇవి నడుపుతున్న పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మనకు ఎక్కడో చోట విపరీతంగా మనకు ఒక అసంతృప్తి ఉంది. అందుకనే పౌర హక్కులు ఏం చేస్తాయంటే వీటన్ని గురించి కూడా మాట్లాడి రాజ్యం మీద ఒత్తిడి పెడతాయి. కేవలం పోలీసుల మీద కాదండి. పౌర హక్కుల ఉద్యమము చేసినటువంటి పనులు ఏవైతున్నాయో విస్తృతమైనటువంటి ఎజెండా. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమం కేవలం పోలీసులు, అది 20% మాత్రమే ఏం చేసిన పని. 80% రాయలసీమ ఫ్యాక్షనలిజం మీద, మహబూబ్నగర్ కరువు మీద, అంటే ఎన్నో అంశాలను పట్టించుకున్నాం, ప్రజలకు సంబంధించిన అంశాలు. దీన్ని అంగీకరించడానికి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు సిద్ధంగా లేకపోతే అది వాళ్ళ పొరపాటు, కానీ ఇది పౌర హక్కుల ఉద్యమం యొక్క పొరపాటు కాదు అసలు. సార్, ఇటీవల మొన్న మనం చూసాం సుక్మా జిల్లాలో ఇటువంటి సంఘటన కానివ్వండి, గతంలో కూడా జరిగినాయి. అక్కడ ఒక వాదన ఏంటంటే, అంటే నక్సలైట్లు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు మొత్తం సాక్రిఫైస్ చేసి, కుటుంబాలకు దూరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ మొత్తం సాక్రిఫైస్ చేసి అక్కడ వాళ్ళ కోసం పోరాడుతున్నప్పటికీ ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల స్పందన సరైనటువంటిది లేదు అనేటువంటిది కూడా ఒకటి వస్తున్నది. అంటే వాళ్ళు ఆ ప్రజలని కూడా ప్రభావితం చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఈ విధంగా పోరాటాలు కొనసాగిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నది. దానికి మీరేం చెప్తే, ఒకటి దీంట్లో మనం 2 భాగాలుగా చూడాలి. ఒకటేమో మావోయిస్టు పార్టీ మిలిటరీ స్ట్రాటజీ, యుద్ధ మావోయిస్టు పార్టీ రాజకీయాలు, మావోయిస్ట్ పార్టీ సమాజాన్ని అర్థం చేసుకున్న పద్ధతి, వాళ్ళ ప్రత్యామ్నాయ సమాజ, ఈ 2 ఉన్నాయి. ఒక చర్చ మేము చాలా కాలంగా పౌర హక్కుల ఉద్యమాలు జరిపాము, వ్యక్తిగతంగా కూడా. ఒకటి ఏంటంటే, మీ మిలిటరీ ఏదైతుందో మీ రాజకీయాలకు కట్టుబడి ఉండాలి. రాజకీయాలను మిలిటరీ కంట్రోల్లోకి తీసుకురాకండి. మిలిటరీ వ్యూహము రాజకీయాలను దాటిపోతే అది చాలా ప్రమాదం అనేది మనము ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే నిరంతరంగా విప్లవ ఉద్యమాల మీద జరిగే చర్చ ఏమిటంటే, విప్లవాలకి ఒక యుద్ధ వ్యూహం ఉంటుంది, ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. యుద్ధ వ్యూహం అనేది రాజకీయ వ్యూహానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు ఏమైందంటే ఇది వాయిలెన్స్ తగ్గుతుంది. కానీ ఆ యుద్ధ వ్యూహము ఓవర్టేక్ చేసేస్తే వాయిలెన్స్ పెరిగి రాజకీయాలు తగ్గుతాయి. శాంతి చర్చల సందర్భంలో మేము వాళ్ళకి వెళ్ళి చెప్పింది ఏంటంటే, ఏదో కారణం వలన మీ తుపాకీ పాత్ర పెరుగుతున్నది, మీ రాజకీయాల పాత్ర తగ్గి తుపాకీ పాత్ర పెరుగుతున్నది. ఇది మీరు చాలా గమనించాలి. చర్చలకు వస్తే మీ రాజకీయాలు ప్రధానమైతే ఈ తుపాకీ సెకండరీ అవుతుంది. రాజ్యాన్ని కూడా అదే చెప్పు, మీ పోలీసులే ఈరోజు మీ వెల్ఫేరు, మీ డెవలప్మెంటు, వయస్సు అంత పోలీసే అయిపోయారు. రాజ్యం అంటే పోలీసే అయిపోయారు. మీరు కేవలం పోలీసు మీద ఆధారపడి నడపలేరు. కనుక మీరు పోలీసుల మీద కంట్రోల్ రావాలన్నా, పోలీసుల పాత్ర తగ్గాలన్నా మీరు చర్చలు జరపండి. జరిపితే అప్పుడు మిగతా మీరు చేయవలసిన వెల్ఫేరు, డెవలప్మెంట్ ఏదో దాని ప్రాధాన్యత పెరుగుతుంది. రాజ్యాంగం మీకు ఇచ్చిన మ్యాండేట్ ఉంది కనుక మీరు చర్చలకు రండి. ఇద్దరికి అట్లా 8 ఏళ్ళు పనిచేసి చర్చలకు తీసుకొచ్చాం. కనుక ఇవన్నీ కూడా పౌర హక్కుల ప్రయోగంలో భాగంగా ఉంటాయి. పౌర హక్కుల ఉద్యమం అది చేసింది. అది సమాజానికి తెలుసు. సమాజంలో ఇవాళ పౌర హక్కుల నాయకులు కానీ పౌర హక్కుల ఉద్యమానికి ఉండే ప్రతిష్ట, పౌర హక్కుల నాయకుల జీవితాన్ని చూస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతూ చూస్తున్నారు, వీళ్ళ కన్సిస్టెన్సీ చూస్తున్నారు, మా పట్ల ఉండేటువంటి గౌరవం ఏదో వ్యక్తిగత గౌరవం కాదు. వీళ్ళు మాట్లాడితే రీజనబుల్గా మాట్లాడతారు, వీళ్ళు చేసే పనులు చాలా సెన్సిబుల్గా మాట్లాడతారనే గౌరవం ప్రజలు ఉంది కాబట్టి మేము నిలబడగలిగాము. లేకపోతే మాకేం శక్తి ఉందని రాజ్యానికి వ్యతిరేకంగా మనం నిలబడగలమండి. ఇంత పోలీసు, ఇంత ఇది ఉంటే ఎప్పుడైనా నాలాంటి వాళ్ళకి ఏమీ మనకు ఇది ఉందని, మనకేమీ అంత ఏం సపోర్ట్, ప్రొటెక్షన్ ఏముంది, ఏం లేదు. కానీ మన ప్రొటెక్షన్ అంతా ఏమిటంటే సమాజంలో ఉండేటువంటి గుర్తు, ప్రజలు ఉన్నారు కదా, మనకేమన్నా జరిగితే ప్రజలు దానికి నిరసన తెలుపుతారు కదా. సమాజం వాళ్ళు కూడా ఎందుకు భయపడతారంటే, అయ్యో వీళ్ళని ముట్టుకుంటే ఏం జరుగుతుందో అనేటువంటి ఆ భయం వాళ్ళకు ఉంటుంది. ఆ మాత్రం భయం ఉన్నందుకు పౌర హక్కుల ఉద్యమాలు నిలుస్తాయి. లేకపోతే పౌర హక్కుల ఉద్యమాలు స్మాష్ చేయాలంటే ఎప్పుడైనా స్మాష్ చేయొచ్చు. 6 మందిని చంపారు మా ఉద్యమంలో. 6 మందిని చంపితే ఏం చేయగలిగాం? ఒక్కరి విషయంలో ఎవరు చంపారు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. చనిపోయినా మళ్ళీ మేము నిలబడ్డాం. సరే, మీరు చెప్పండి సార్. అంటే మీరు ఒక ప్రొఫెసరు, చాలా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం అధ్యాపకులుగా ఉన్నారు, చాలా యూనివర్సిటీస్లో మీరు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అసలు మీరు ఈ పౌర హక్కుల మూమెంట్లోకి ఏ విధంగా వచ్చారు? అంటే పౌర హక్కుల ఉద్యమానికి రావడానికి నాకు ప్రధానమైన స్ఫూర్తి వరంగల్. నేను 1970 చివరిలో, అంటే 71 దాంట్లో నేను వరంగల్లో కాకతీయ, అప్పుడు ఇంకా పీజీ సెంటరు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఆ పీజీ సెంటరు ఉస్మాన్ సిటీ పరిధిలో ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే వరంగల్లో ఒక రాడికల్ వాతావరణము, ఒక పిల్లల్లో ప్రజాస్వామ్య వాతావరణము, విశ్వవిద్యాలయంలో ఒక సజీవమైనటువంటి పిల్లలందరూ ఒక వాతావరణం ఉంది అప్పటికే. అయినా కూడా నేను అప్పటికి ఇంకా పెద్ద పౌర హక్కుల ఉద్యమంలోకి రాలేదు. నేను చెప్పే సబ్జెక్టు పిల్లలకు సిన్సియర్గా చెప్పడం. మీరు ఎక్కడైనా పబ్లిక్ పాలసీ? నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పండి అప్పుడు, ఇప్పుడు పబ్లిక్ పాలసీ చెప్పాను. అది చెప్తున్న క్రమంలో 75లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో ఇంకా వేలాది లక్షలాది మందిని అరెస్ట్ చేయడం, మమ్మల్ని కూడా చేస్తారని రోజు ఒక పుకారు వచ్చేది. కానీ మమ్మల్ని, అంటే మేము ఇంకా అప్పటికి అంత పౌర హక్కుల ఉద్యమంలో నేను ఇంకా పూర్తిగా ఎంటర్ కాలేదు కాబట్టి మాకు అరెస్టులు జరగలేదు. కానీ అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక భయం ఉండేది. రాజ్యాంగాన్ని రాజ్యము సస్పెండ్ చేయగలదు, రాజ్యాంగాన్ని మొత్తంగా రాజ్యము అది దాన్ని తుంగలో తొక్కగలదు అనేటువంటి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో 75లో ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ తర్వాత నేను రాజనీతి శాస్త్రానికి దగ్గర ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి, అదే రాజ్యాంగం ఇంత ప్రధానమని మన క్లాస్ రూమ్ చెప్తే ఆ రాజ్యాంగాన్ని వీళ్ళు తీసుకుపోయి దాన్ని తుంగలో పడేస్తే ఇంకా భవిష్యత్ ఏమిటి అని ప్రజాస్వామ్యానికి. సరే, ఒక చరిత్ర మలుపులు తిరగడంలో ఒక గొప్ప మలుపు ఏంటంటే ఆ ఓడిపోవడం, 70 ఏళ్ళు జనతా పార్టీ రావడం. అక్కడ నుంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇక్కడ దాకా కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. ఇందిరాగాంధీ ఏ పరిస్థితి తీసుకొచ్చిందో ఇప్పుడు బీజేపీ పార్టీ క్రమక్రమేణా ఆ దిశగా పోతున్నట్లు మనకు కనిపిస్తున్నది. భారత ప్రజలకు ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వలన అది ముందుకు పోదేమో అనేటువంటి ఒక విశ్వాసం ఉంది ప్రజల మీద. కానీ ఒక భయం కూడా ఉంది, ఒక ఆందోళన కూడా ఉంది, ఎక్కడ తీసుకుపోతారో వీళ్ళనేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నియంతృత్వ విధానం ఏదైతుందో ఆ నియంతృత్వము శక్తులు మనకు ఎదుగుతున్నాయి. పౌర సమాజంలో కూడా మనుషులను కొట్టి చంపేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆవు కొరకని మనిషిని చంపడం అనేది ఇది. సరే, ఇప్పుడు సార్, అంటే అప్పటి నుంచి మీరు 75 నుంచి మీరు నేను పౌర హక్కుల ఉద్యమాలకు వచ్చానండి. ఎమర్జెన్సీ తర్వాత, ఎమర్జెన్సీ టైంలో సో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారా? బాగా నిర్బంధం అంటే భయాలు, టెలిఫోన్లు ఉంటాయి, అసలు థ్రెటనింగ్ కాల్స్. ఇప్పుడు మేము నేను మల్కన్గిరి కిడ్నాప్ జరిగినప్పుడు నేను ఢిల్లీలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ క్యాంపెయిన్లో ఉన్నాను. సో నాకు పార్టీ నుంచి వాళ్ళు ఒక ఇది, తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి నుంచి మీరు రావాలి, కొంత సహాయం చేయాలి. ఇంకా నేను అప్పుడు నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు నాకు బైపాస్ కూడా అయింది కాబట్టి అడవిలో వెళ్ళడం ఇదంతా డాక్టర్ని అడగాలి నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు, ఢిల్లీలో ఉన్నాను. ఇక పోలీసుల నుంచి అసాంఘిక శక్తులండి, వాడు ఎవరో ఫోన్ చేసి ఏమరా నువ్వు ఇంత చాలా గొప్పవాడు అయిపోయావా, నువ్వు వెళ్ళి నెగోషియేషన్ చేసి చాలా గొప్పవాడిపోయావా నీకేమా అని వాడు కొంత డెరిగేటరీ లాంగ్వేజ్లో మాట్లాడబడ్డాడు. నాన్న నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు, కానీ నువ్వు మాట్లాడిన తర్వాత ఇక పోవడం అనేది తప్పదు, ఎందుకంటే నీకు భయపడే ప్రశ్న లేదు కనుక నేను పోతున్నాను. అట్లా నేను ఉంటాయి ఇంటికి ఫోన్ చేస్తారు, మా మేడము మాట్లాడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు అయ్యారు. మేడము వాళ్ళని బాగా కోపడుతుంటుంది, అరుస్తుంటుంది. అంటే ఆమె సహకారం కూడా మీకు పూర్తిగా అది అంటే ఇది చేస్తున్న పని సరైన పని, వాళ్ళకి ఆందోళన ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, కానీ బట్ చేస్తున్న పని తప్పు కాదు కదా అని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మనం ఇది కొనసాగించగలిగాం. ఇంట్లో పూర్తి అభ్యంతరం చేసి అసలు మీరు చేయడానికి వీల్లేదంటే చాలా కష్టం. అంటే రెండు పోరాటాలు, ఇంట్లో ఒక పోరాటం ఉంటుంది, బయట ఒక పోరాటం. సో ఆ విధంగా మీకు సహకారం. తర్వాత సార్ మీరు అంటే అప్పుడు జస్టిస్ కృష్ణయ్యర్ గారు, మీరు మీతో కొంతమంది ప్రొఫెసర్లు కూడా కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించినట్టున్నారు. అంటే ఈ పౌర హక్కులకి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ లాంటిది ఇవ్వాలనేది ఉన్నదా? అటువంటిది ఏం లేదండి. కానీ ఒకటేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు ఉద్యమం, విద్యా పరిరక్షణ కమిటీ, అఖిల భారత స్థాయిలో విద్యా పరిరక్షణ కమిటీకి అధ్యక్షుడు కృష్ణయ్యర్, ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీకి నేను సెక్రటరీ, జస్టిస్ చిన్నపరెడ్డి గారు మాకు అధ్యక్షుడు. చిన్నపరెడ్డి గారికి కృష్ణయ్యర్కి ఉండే పరస్పర గౌరవం మీద కృష్ణయ్యర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి చిన్న రైట్ టు ఎడ్యుకేషన్లోనే ఈ పౌర హక్కులది కూడా ఒక అది పౌర హక్కులది అది భిన్నమైందండి. అది ఒక హక్కే, కానీ పిల్లలందరికీ చదువు కావాలి, నాణ్యమైన చదువు కావాలి, సమానమైన విద్య కావాలి, కామన్ స్కూల్ కావాలి. ఒక కామన్ స్కూల్లో పిల్లలు పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముఖ్యమంత్రి కొడుకైనా ప్యూన్ కొడుకైనా ఒకే స్కూల్కి వెళ్ళాలి అనేది కొఠారి కమిషన్ ఏదైతే వాళ్ళు అప్పుడు నివేదికలో దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో మన ఈ ఉద్యమం ప్రారంభమైంది. నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత విద్యా హక్కు అనేది విద్యను ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం మొదలైనప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. 86లో ఈ ఉద్యమం వచ్చింది. 86 నుంచి నేను విద్యా హక్కు విద్యా పరిరక్షణ కమిటీలో నేను జనరల్ సెక్రటరీగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కొనసాగుతున్నాను. ఈ 30-40 ఏళ్ళు మేము ఉమ్మడి రాష్ట్రంలో నిరంతరంగా ప్రజలను సమీకరిస్తూ వచ్చాం. ఇప్పుడు అఖిల భారత స్థాయిలో మాకు ఇప్పుడు ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని, దాంట్లో 22 రాష్ట్రాల్లో మేము ఉద్యమ నిర్మాణం చేస్తున్నాము. నేను కూడా నాగాలాండ్ నుంచి కేరళ దాకా నేను అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ వెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేయడము, ప్రజలతో సంప్రదించడము, అక్కడ డెమోక్రట్స్ను తీసుకొని ఒక జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉండే పిల్లలందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య, కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారా పిల్లలందరికీ చదువు రావాలి, తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేకుండా పిల్లలకి నాణ్యమైన విద్య రావాలి అనేటువంటి ఒక బలమైన స్వప్నంతో మేము పోరాటం చేస్తున్నాము. అనిల్ సద్గోపాల్ అని ఒక అద్భుతమైనటువంటి మేధావి, ఆయన బయోకెమిస్ట్రీలో డాక్టరేటు, ఆయన కాల్ట్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నోబెల్ అవార్డు తెచ్చేశాడు. ఆయన హుషంగాబాద్లో తాను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి పర్మిషన్ తీసుకొని చిన్నపిల్లలకు సైన్స్ చెప్పడం ఎలా అనే ప్రయోగాన్ని 15 ఏళ్ళు చేశాడు. తన సైన్స్ రీసెర్చ్ వదిలిపెట్టేసి ఆ ప్రయోగం నుంచి చాలా పాఠాలు వచ్చాయి. ఆయన ఈ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నాడు. ఆయనతో మేమందరం కలిసి అఖిల భారత స్థాయిలో మావోయిస్ట్ పార్టీ నుంచి గాంధీయన్స్ దాకా సోషలిస్టులు, లోహియట్స్ అందరిని కలుపుకొని ఒక విస్తృతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి దాని వేదికగా ఒక అఖిల భారత స్థాయి ఉద్యమం ఏంటంటే అంతిమంగా ఈ దేశంలో ఉండే పిల్లలందరికీ సమానమైన, నాణ్యమైన, ఉచితమైన విద్య రావాలి అని ఒక పోరాటం జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఒక భాగస్తుని. సార్ మీరు అంటే మీ చాలా రైటింగ్స్లో సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాని ఇక్కడ అమలు చేస్తున్నారు. అటువంటి అభివృద్ధి నమూనాలో విద్యకు కానీ న్యాయానికి కానీ దానికి ఆస్కారం లేదు అనేటువంటిది మీరు ఎక్కువ రాస్తూ ఉంటారు. అంటే ఇవాళ అమెరికా సొసైటీలో కానివ్వండి, అక్కడ కానివ్వండి, ఎడ్యుకేషన్ లో తారతమ్యాలు ఉన్నాయంటారా? అంటే ప్రైవేటీకరణ ఎక్కువ జరుగుతుందంటారా అక్కడ కూడా? అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఇటువంటి వాటిల్లో అందరికీ అంటే పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అక్కడ దాదాపుగా అందరికీ ఒక రకమైనటువంటి విద్యను ఇస్తున్నారు కదా. అంటే యూరప్ చాలా సివిలైజ్డ్ అండి, యూరప్ చాలా నాగరిక, వాళ్ళు చాలా రెవల్యూషన్ చూశారు, యుద్ధాలు చూశారు. యూరప్కు ఉండే పరిణితి వేరు కనుక ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ ఇక్కడ అందరు కూడా పిల్లలందరికీ ఆ విధంగా చూస్తే అమెరికాలో కూడా నేబర్హుడ్ స్కూల్, కామన్ స్కూల్ త్రూ నేబర్హుడ్ స్కూల్ అనేది అమెరికా వాడు 200 ఏళ్ళుగా ప్రైవేట్ స్కూల్ లేవు. అమెరికాలో 2% మంది పిల్లలు మాత్రమే చార్టర్ స్కూల్స్కి పోతున్నారు. ఇప్పుడు మారుస్తున్నారు, ఇప్పుడు అమెరికా వాళ్ళు చార్టర్. అదే అంటున్నాను, అదే అందువల్ల సామ్రాజ్యవాద డెవలప్మెంట్ నమూనాని ఇక్కడ అమలు చేస్తున్నారు అని అంటాం ఎంతవరకు కరెక్ట్? అంటే అది ఇప్పుడు వాడు ప్రపంచవ్యాప్తంగా విద్యను మీరు ప్రైవేటైజ్ చేయాలి, మార్కెట్కు అప్పచెప్పాలి, ఆరోగ్యాన్ని మార్కెట్కి అప్పచెప్పాలి, సంక్షేమం వద్దు, సంక్షేమం మీద డబ్బులు అనవసరము, సంక్షేమం చేస్తే మీకు గ్రోత్ రాదు, మీకు మీ గ్రోత్ రేట్ పడిపోతుంది అని ఒక తప్పుడు నమూనాను మనకి ఇచ్చాడు. వాడు ప్రపంచం అంతా రుద్దాడు, మనం ఎదుగు రుద్దాడు. దానికి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ దాన్ని అంగీకరించి మనకేదో అవసరం ఉందని చెప్పి ఆ మోడల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చామొచ్చి మనకు ప్రైవేటు ఈ కార్పొరేట్ విద్య, తర్వాత ఎంసెట్, ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ ఇవన్నీ రావడం వల్ల. అంతకుముందు లేదు, మా జనరేషన్కు ఇక్కడ మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజెసే లేవు. స్కూలు మా ఊళ్ళో నేను హై స్కూల్ చదువుకున్నాను. మా క్లాస్మేట్ బాలనాగయ్య అన్నవాడు, బాలసంతప్పు కాస్ట్ అతను భిక్షాటన చేసుకునే కులం అది. ఆయన ఆదివారం రోజు మా ఇంటికి భిక్షం కొరకు వచ్చేవాడు. కానీ ఆయన నా క్లాస్మేటు. మా అమ్మాయికి ఏదో బిఎంఎస్ సారీ మీ క్లాస్మేట్ వచ్చాడు అనేవాడు. అంటే బాలనాగయ్య నేను ఒకటే క్లాస్లో చదువుకున్నాను. మాకు మంగళి లింగయ్య అని వాడు చాలా బ్రైట్ స్టూడెంట్, ఆయన మేమంతా కలిసే చదువుకున్నాము. నర్సయ్య, రామయ్య, పాపయ్య ముగ్గురు దళితులు ఉన్నాం, మేమంతా కలిసే చదువుకున్నాం. అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు కదా. ఇప్పుడు అక్కడ నుంచి మనం ఏం చేసాము, విపరీతంగా ప్రైవేట్ స్కూల్ పెట్టేసి లక్షలాది రూపాయలు ఫీజు ఛార్జ్ చేసేసి ఇక ఉన్నవాడుకో చదువు, లేనివాడుకో చదువు, ఈ మొత్తం చదువునంతా విస్మరించి ఈ స్కూళ్ళని పాడు చేసి అసలు ఈ స్కూళ్ళలో విద్యనంతా ధ్వంసం చేసేసి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పోతే మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాళ్ళం. ఈ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నారండి, అసలు సిద్దిపేట కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నారు. వీళ్ళంతా నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే ఎట్లా మీరు ప్రైవేట్ స్కూల్ వద్దంటే మీరు ఎక్కడ చదువుకున్నారని అడిగాను. నేను గవర్నమెంట్ స్కూల్. మరి మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ముఖ్యమంత్రి అయ్యారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని అంటే ఎట్లా అసలు? కనుక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాదు అని ఇప్పుడు పెద్ద ప్రచారం జరిగిపోయి తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అప్పులు చేసి ఒక పూట పస్తుండి పిల్లోడిని బడికి పంపే పరిస్థితి సమాజంలో ఉండకూడదు. నాగరిక సమాజం అంటే నేను అతి పేద కుటుంబంలో పుట్టిన, చదువుకునే అవకాశం నాకు ఉండాలి. నా తల్లిదండ్రులకు నా యొక్క నేపథ్యం నన్ను నా జీవితంలో ఎదగకుండా చేయడం అనేది అది అనాగరికం. అందుకనే మేము అటువంటి పరిస్థితి వస్తుందంటారు. రావాలి, దాని కొరకు పోరాటం చేయబోతారు. అది ఇప్పుడు అంటే నిరంతరంగా ప్రజలను మనం సమీకరిస్తుంటే ఒక విస్తృత ప్రజా అటు KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అని కేసీఆర్ గారు నినాదం ఇచ్చారంటేనే ఎక్కడో ఒక స్థాయిలో ఈ ఉద్యమ ప్రభావం ఉంది. ఆ మాత్రం అనిపించాం కదా, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆయన చేత అనిపించాం కదా. అనిపించగలిగిన స్థాయికి తీసుకొచ్చినప్పుడు అది చేయించే స్థాయి కూడా మన ఉద్యమాన్ని తీసుకుపోగలం అనేటువంటి విశ్వాసం మనకు ఉంది. కానీ ప్రజలు అడగకపోతే ఇంకా విద్య పూర్తి పాడైపోతుందండి. గవర్నమెంట్ స్కూల్లో మూతపడుతుంది. ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ 4000 స్కూల్లో మూస్తామంటున్నారు తెలంగాణలో, అక్కడ ఆయన 6000 స్కూల్లో మూస్తామంటున్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల స్కూళ్ళను మూసేశారు ప్రభుత్వ స్కూళ్ళని. అరే విద్యను ప్రాథమిక హక్కు చేసిన తర్వాత స్కూళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? తల్లిదండ్రులకు ఏమైపోయిందంటే గవర్నమెంట్ స్కూల్ పోతే చదువు రాదు కాబట్టి వాళ్ళు లేబర్ చేసుకుంటున్న ఒక పూట పస్తుండి పిల్లోని చదువుకుంచుకునేటువంటి పరిస్థితికి ఇవాళ మన విద్యారంగాన్ని నెట్టాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలంటే విస్తృతంగా ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఆ ఒత్తిడి రావాలంటే ఉద్యమం కావాలి. ఆ ఉద్యమంలో నేను ఇవాళ మేమందరం కూడా ఈ 22 రాష్ట్రాల్లో భాగస్వాములుగా ఉన్నాం. ఇప్పుడు కాకుండా రేపు ఈ మాతరం కాకుండా ఇంకో వచ్చే తరమైన ఈ స్వప్నాన్ని నిలబెట్టాలండి. పిల్లలందరికీ నాణ్యమైన విద్య రావాలి అనేటువంటి ఈ ఆకాంక్ష ఏదైతుందో దీన్ని సమాజంలో నిలబెట్టాలి. మనం సాధించకపోవచ్చు, కానీ మన తరము వచ్చే తరానికి చెప్పవలసిందంటే మీ తరమైన అందరికీ సమానమైన విద్య అనేది సాధించండి అనేటువంటి వారసత్వాన్ని మనం ఇవ్వాలి. అంతేకాని మనము ఏం చేస్తే ఏం జరగదు అని అనుకుంటే పూర్తి ఇంకా సమాజం పూర్తి ధ్వంసం అయిపోతుంది. అది కాకుండా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సార్, ఇటీవల జాతీయ రాజకీయాలు మనం చూస్తే ప్రధానంగా ఇటీవల ఈ 3 తలాక్ అనేటువంటి దాని మీద ఎక్కువ వివాదం నడుస్తున్నది. అంటే 3 తలాక్ అనేటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇది అమానవీయమైనటువంటిది, ముస్లిం మహిళలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు అని అంటున్నారు. కానీ అక్కడ ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వండి, తర్వాత కొన్ని పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇదేమో వాళ్ళ సొంత వ్యవహారంలో జోక్యం చేసుకోవటం అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నేను అనుకోండి, మోడీ గారు త్రిపుల్ తలాకు ముస్లిం మహిళల మీద ఏదో గౌరవం కొద్దో ప్రేమ కొద్దో చేస్తున్నది కాదు. సంఘ పరివార్ కానీ నరేంద్ర మోడీకి కానీ ఒక బలమైనటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీ అలాంటి వాళ్ళు త్రిపుల్ తలాక్ అనడం వేరు, ఒక ప్రజాస్వామ్యంగా త్రిపుల్ తలాక్, ఈ రెండు తేడా ఉంది. అయితే చెప్పిన నినాదం ఏదైతుందో, అంటే మోడీ చేపట్టిన నినాదం ఏదైతుందో, దాంట్లో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఉంది, దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నది. ప్రిన్సిపల్ ఏంటంటే మహిళలు ఇది ఎంత త్వరగా అంత సునాయాసంగా భార్యను వదిలిపెట్టడం అనేది, అది నిజంగా అప్రజాస్వామికమే. అది ఇస్లాం మతము రిఫార్మ్ చేసుకోవాలి, తమకు తాము ఆలోచించుకోవాలి, దానికి తగిన ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు సేకరించాలి. అంటే వాళ్ళ పర్సనల్ లాలో మార్పులు రావాల్సిన అవసరం. లా అయినా కూడా అంత అన్‌డెమోక్రటిక్గా ఉన్నప్పుడు పర్సనల్ లా అయినా మార్చుకోవాల్సి ఉంటుందండి. చరిత్ర మారుతుంటుంది కదా, ఎన్నో లాస్ ఉన్నాయి, ఎంతో రిప్రెస్ లాస్ ఉన్నాయి. మీ మిడివల్ పీరియడ్లో, మధ్యయుగాల్లో రాచరిక ఇస్లాము నాట్ యాంటీ అని వాళ్ళు ఒకటి, అంటే దాని మీద భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇస్లాంలో ఇది లేదని దీని తర్వాత కాలంలో దాన్ని ఇచ్చేసారని, ఏది చేసినా ఆన్ ద అయిన ప్రిన్సిపల్ మహిళ మగవాళ్ళు స్త్రీ సమానము అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మనం అంగీకరించిన తర్వాత మగవాళ్ళకు అంత ఫ్రీడమ్గా తన భార్యను వదిలిపెట్టేటువంటి అధికారం కానీ అటువంటి ఇది అది ఉండడం అనేది అది అప్రజాస్వామికం. దాని మీద మనకి వేరే అభిప్రాయం ఉండవచ్చు. అయితే ఇది ముస్లిం సమాజంలో చాలా చర్చించవలసిన అంశము, ముస్లిం సమాజం తనకు తాను సంస్కరించుకోవాల్సిన అవసరం. ఆ ప్రజాస్వామ్య చర్చ ముస్లిం సమాజంలో కూడా జరగాలి, దానికి మనందరము దోహదపడాలి. ఇప్పుడు భయం ఏంటంటే ఇది కేవలం త్రిపుల్ తలాక్ దగ్గర ఆగదు, మన మతంలో వీళ్ళు చాలా జోక్యం చేసుకుంటారు, వీళ్ళకి ఎందుకంటే మన మతం అంటేనే వాళ్ళకు ఒక రకమైన ద్వేషభావం, యూనిఫామ్ అని వచ్చేస్తుందండి. సంఘ పరివార్ వాళ్ళు ముస్లిం మహిళల మీద చాలా ప్రేమ ఉన్నది అనడం వేరు, ప్రజాస్వామ్యవాదులు ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది, ఈ రెండింటికి తేడా ఉంది. నేను మీ మంచి గురించి ఆలోచించు, కానీ నాకుండే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశము కూడా కొంత దీంట్లో పాత్ర ఉంటుంది. ఏమై ఉంటుందంటారా ఉద్దేశం? ఉద్దేశం ఏం లేదు, అంటే వాళ్ళ పర్సనల్ లాలో మనం జోక్యం చేసుకోవాలి. ఇస్లాం మతంలో ఇది అన్‌డెమోక్రటిక్ అనే ప్రజలకు చెప్పాలి. దాన్ని చెప్పడం కొరకు త్రిపుల్ తలాక్ తీసుకొని ఇది అసలు హిందూ మతము చాలా గొప్ప మతము, ఇది ముస్లిం ఇస్లాం మతం అనేది చాలా మిడివల్ అని చెప్పాలని వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. దీని ద్వారా సమాజానికి చెప్తుందంటే చూడండి అసలు వాడు భర్త ఎంత హిందూ ఇళ్ళ అట్లా వదిలిపెట్టడానికిందా, మన మతం ఎంత గొప్పది, వాడు మతం ఎంత. కానీ ఆ మతంలో ఉండేటువంటి వెసులుబాటు వాళ్ళకుంది, ఆ మతంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వాళ్ళకుంది. వాళ్ళకు ఒక కాంట్రాక్ట్, భార్యకు ఆమెను వదిలిపెట్టాలంటే వాడికి డబ్బులు ఇవ్వాలి, అది కాంట్రాక్ట్. వాళ్ళు ముస్లిం ఇస్లాంలో మ్యారేజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్, మన దగ్గర జన్మజన్మల అనుబంధం కనుక మనకు ఉండేటువంటి అవగాహన వేరు, మ్యారేజ్ విషయంలో వాళ్ళకు ఉండే అవగాహన వేరు. ఏది డెమోక్రటిక్ అంటే ఇంట్లో పడి మొత్తం జీవితం అంతా వాడు భర్త కొట్టినా తన్నినా పడి ఉండాలా, లేకపోతే భార్యకు అవకాశం ఉంటుందా, నాకు వద్దు ఈ భార్య ఇలాంటి వీడు దుర్మార్గంతో నేను జీవించలేను అనేటువంటి అంటే అధికారం కానీ ఆ వెసులుబాటు మహిళకు ఉండకూడదా అని మన ఆ చర్చ ఆ దశలో పోతే మహిళ మగవాడు ఇంట్లో చేసే ఆధిపత్యం అవుతుంది, ఇది మారాలి అనేటువంటిది హిందూ మతం కూడా చేసుకోవాల్సిన పనే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే వీడే భర్త, వీడు వచ్చే జన్మలు కూడా వీడే భర్త అని మనం చెప్పితే, వాడు మంచి భర్త అయితే వాడు అది వేరు విషయం, కానీ వాడు భర్త దుర్మార్గుడైనా కూడా వాడి దగ్గర నువ్వు బ్రతకాలి అని చెప్పడం అదేమీ ప్రజాస్వామ్యం అంటే కనుక వాళ్ళు కనీసం ఆమె అక్కడ వెళ్ళిపోవచ్చు, వీడు వదులుకోవచ్చు, ఆమె వెళ్ళిపోవచ్చు, ఈ రెండు వెసులుబాటు వాళ్ళకు ఉన్నాయి. కానీ స్త్రీ పురుష సంబంధాలు ప్రజాస్వామీకరించబడాలి, మానవీకరించబడాలి, సమానమైన హక్కులు ఉండాలి అనేటువంటి ఒక ఉన్నతమైన మానవ విలువ ఏదైతుందో దాని ప్రమాణంగా త్రిపుల్ తలాక్ అనేది చాలా అప్రజాస్వామికం. వీళ్ళు చేస్తున్న ఇంటెన్షన్ ఏదైనా కూడా దాని త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం సమాజము తనను తాను సంస్కరించుకొని ఇది మన దగ్గర అప్రజాస్వామికంగా ఉందని వాళ్ళంతగా వాళ్ళు కన్విన్స్ అయితే ఇంకా చాలా ప్రజాస్వామికంగా ఉంటుంది. రాజ్యము వాళ్ళ మీద రుద్దడం కంటే కూడా ముస్లిం సమాజమే తనను తాను సంస్కరించుకునే అవకాశం చేసుకుంటే ఇంకా మనం దీన్ని ఆహ్వానించి వాళ్ళు చేస్తున్న సంస్కరణకు మనం పూర్తి మద్దతు ఇవ్వచ్చు. అంటే ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం అనవసరం ఉంటారు, చేసుకుంటారండి. అంటే న్యాయస్థానం మనకు రాజ్యాంగం ఉంది, మనకు ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, తర్వాత రిలీజియస్ మొరాలిటీ ఉంటుంది. మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే రిలీజియస్ మొరాలిటీ ఈ సబార్డినేటెడ్ టు ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. రాజ్యాంగపరమైనటువంటి నైతికత ఏదైతుందో, రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధ ఏదైతుందో రాజ్యాంగం ప్రమాణం కనుక మనము రాజ్యాంగము అనుకున్న సమాజం వైపు, రాజ్యాంగం గౌరవించిన విలువల వైపు, ఏ హక్కులు ఏ ప్రమాణాలతో ఆ వైపు సమాజం పోవాలి. రాజ్యాంగము చాలా అయితే రాయబడిన సందర్భం అలాంటిది, రాజ్యాంగము మన దేశం ఎలా ఉండాలి అని చెప్పిన స్వప్నం లాంటిది, ఆ స్వప్నం వైపు మనం పోవాలి. కనుక ఇది రాజ్యాంగంలో సుప్రీంకోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావాలా వద్దని కాదు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ముస్లిం సమాజం నా దృష్టిలో ఈ సంస్కరణలను ఆహ్వానిస్తూ తమను తాము సంస్కరించుకుంటే ఘర్షణ ఎక్కువ లేకుండా, చాలా అంటే ఏ ప్రయాస లేకుండా వాళ్ళ సమాజం మారుతుంది, వాళ్ళ మహిళల గౌరవం పెరుగుతుంది, ఈ మతపరమైనటువంటి ద్వేషాలు తగ్గి ఇస్లాం మతం కూడా మరింత ప్రజాస్వామ్యంగా మారడం. అలాగే హిందూ మతం, హిందూ మతం కుల వ్యవస్థ ఉంది, ఈ కుల వ్యవస్థ పోవాలి. ఇది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏపైనా ఒక నిర్ణయం వస్తే ఇది మతంలో జోక్యం చేసుకుంటున్నారు అని అంటే ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సింది. ఇద్దరు కులాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాన్ని చెల్లదు అని కొట్టేయడానికి లేదు, ఇద్దరు చేసుకుంటున్నారు, కుల వ్యవస్థ పోతుంది కాబట్టి దాన్ని ఆహ్వానించాలని మనం అనుకుంటాం. కానీ దాన్ని వీళ్ళు అనవసరంగా మన మ్యారేజ్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని అనడానికి లేదు. న్యాయ వ్యవస్థ అంటే గతంలో కాంగ్రెస్ ప్రవర్తించిన దానికంటే కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే రాజకీయంగా కొంత నష్టపోయినప్పటికీ కూడా ముస్లిం మహిళల జీవితాల్లో కొంత వెలుగులు తీసుకురావాలి, ఎవరైతే త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి భావన కనపడతలేదంటారా? అంటే సంఘ పరివారం నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలను ప్రేమించి గౌరవించడం అనేది ఆ రాజకీయాల్లో లేదు, అది కొంత ద్వేష రాజకీయాలు అవి ఇప్పటికీ ఉందంటారు. అంటే వాళ్ళు మొత్తం ఫిలాసఫీ అట్లా బిల్డ్ అయిన ఆర్గనైజేషన్ కదా, ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు శాఖకు వెళ్ళేవాళ్ళు కాబట్టి మాకు తెలుసు అసలు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఆలోచన విధానం ఎట్లుంటుంది. వాళ్ళు ఇస్లాం మతం అనేది దాని విషయంలో వాళ్ళకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు, అందుకని నేను అనడం ఏంటంటే వాళ్ళు త్రిపుల్ తలాక్ అనేటువంటి అంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే మీ పర్సనల్ లాలో మేము ఇంటర్ఫియర్ కావచ్చు, కాగలం, దాంట్లో ఒక బలహీనతను పట్టుకున్నారు, ఇస్లాం మతం నుండి ఒక బలహీనతను పట్టుకున్నారు. ఆ బలహీనత ద్వారా వాళ్ళు ఇస్లాం మతంలోకి జోక్యం ఇంటెన్షనల్గా చేస్తున్నారు. త్రిపుల్ తలాక్ ఎందుకంటే ఇస్లాంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు నిజంగానే ముస్లిం మహిళలకు ఏమేం చేస్తారో చెప్పండి, అది వాళ్ళందరికీ చదువు చెప్పిస్తారా? ముస్లింలకు ఈ దేశంలో ఏం అవకాశాలు ఉంటాయి? 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ అన్నాడు, బీజేపీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ త్రిపుల్ తలాక్ విషయంలో వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. త్రిపుల్ తలాక్ విషయంలో మనం వాళ్ళ మహిళల గురించి అంత పట్టించుకున్న వాళ్ళము, వాళ్ళకు అవకాశాలు ఉద్యోగాల్లో ఉండాలనే దగ్గరకు వచ్చారు, దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? కనుక మళ్ళీ నిజంగానే ముస్లింలు బాగుపడాలి, వాళ్ళ మతము ఇంకా మరింత సంస్కరించబడాలి అనేటువంటి ఉదాత్తమైన ఉదారవాదము, ప్రజాస్వామ్య భావాలు ఉంటే అది వేరే విషయం. అందుకని మీరు రాజీవ్ గాంధీ విషయం చెప్పారు, రాజీవ్ గాంధీ చేసిన తప్పే అసలు. ఆ రోజు నిజానికి వాళ్ళు ఇవన్నీ చేయడం వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి ఏం ప్రయోజనం జరగల. ఇవాళ వీళ్ళు త్రిపుల్ తలాకు అనేది వాళ్ళకి ముస్లింలో ఎప్పుడు వాళ్ళకి మద్దతు లేదు, వాళ్ళకి వచ్చే కొత్త మద్దతు ఏం లేదు. హిందువుల్లో కావలిస్తే ఈ ఇస్లాం మతాన్ని చేయడానికి ఇప్పుడు మనం కొంతమంది ఇస్లాం మతంలో మహిళలకు న్యాయం చేయడం కొరకని బీజేపీ ఆలోచన హిందువుల్లో అనుకోవచ్చు, లేదా ముస్లిం మహిళలు అనుకోవచ్చు. దానివల్ల కొంత రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, కానీ చేస్తున్న ఇంటెన్షన్ వేరు. కానీ వాళ్ళు చేసుకున్నటువంటి లేవదీసిన అంశం ఏదైతుందో అది ఒక ప్రజాస్వామిక అంశం అనేది మనం అంగీకరించవచ్చు. కానీ దాని వెనుక ఉండే ఇంటెన్షన్ కూడా మనం పేలితే అది నిజంగా డెమోక్రటిక్ ఇంటెన్షన్ కాదనేది నేను అంటున్నాను. సార్, ఇటీవల కాలంలో 3 ఏళ్ళు దాదాపుగా ఎన్డీఏ కూడా తన పరిపాలన పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క అంటే క్లౌట్ పెరుగుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో మీరు చాలా డిమానిటైజేషన్ మీద కానివ్వండి, తర్వాత గో సంరక్షణ దీని మీద కానివ్వండి, మీరు చాలా అటాక్ చేస్తూ ఉంటారు బీజేపీని. బట్ ఇక్కడ దక్షిణాదిలో బీజేపీ వేళ్ళునుకునే పరిస్థితి ఉంటుందంటారా? అంటే దానికి కూడా ఒక మనము కార్యకారణ సంబంధాలని అంటాం, కాజల్ రిలేషన్స్. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది, ఇంకా వేరే జాతీయ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒకదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది, గతంలో అద్భుత చరిత్ర ఉంది, దానికి సాక్రిఫైస్ చేసిన చరిత్ర. కానీ చరిత్రలో దాని పాత్ర ఎక్కడో అయిపోయినట్లుగానో ఎగ్జాస్ట్ అయినట్లుగా కనిపిస్తుంది పార్టీ. 100-150 ఏళ్ళ నుంచి ఒక బలమైన పార్టీ, ఎదిగిన పార్టీ ఇంకా కొనసాగడం అనేది దానికి చాలా క్రియేటివిటీ కావాలి. కనుక పార్టీ ఇక జాతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలేమో ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్కు ఒక వ్యతిరేకమైనటువంటి ఒక గాలి వీస్తున్నది. కనుక అది గాలి దిశ మారేదాకా లెఫ్ట్ పార్టీలకు నిజానికి వాళ్ళు ఎదగడానికి కావాల్సిన ఆస్కారం ఎంతో చాలా తక్కువ ఉంది. కనుక ఇక మిగిలింది బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆర్థిక విధానం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం. విధానాన్ని మార్చలేదు, మన్మోహన్ సింగ్ విధానాన్ని వీళ్ళు ఇంకా దాన్ని చాలా సమర్థవంతంగా తమకుండే మొబిలైజ్ చేసి మోర్ ఇంటెన్స్గా జిఎస్టీ ఆయన తేలేకపోయాడు, ఈయన తీసుకొచ్చాడు. అంటే అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టినటువంటి ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని ఈరోజు వీళ్ళు చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. కనుక కాంగ్రెస్ విధానాలు వీళ్ళు మార్చింది ఏం లేదు, ఆర్థిక విధానం చెప్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకు, ఉప ప్రాంతీయ పార్టీలకి ఆర్థిక విధానంలో భిన్నమైనటువంటి తేడాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే ఆర్థిక విధానాన్ని సమర్థిస్తున్నాయి. వీళ్ళ గొడవంతా రాజకీయ అధికారంలో భాగం ఎంత అనేది, కానీ ఆర్థిక విధానంలో పోటీ పడి ప్రత్యామ్నాయమైన ఆర్థిక విధానం చెప్పడం అనేది కాదు. నిజానికి రాజకీయ పార్టీలు ఎందుకుంటాయంటే దేశంలో పేదరికం ఉందంటే బీజేపీ ఒక పరిష్కారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకో పరిష్కారం ఉంటుంది, వామపక్ష పార్టీకి ఇంకో, ఈ పరిష్కారాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తారు. కానీ అందరికీ ఒకటే పరిష్కారం, గ్రోతు, ఇది పెరిగితే ఏదో సంపద పెరిగితే అది ఏదో ట్రిక్లు అవుతుంది అది, ఇది తప్పించి ఇది ల్యాండ్ను రీడిస్ట్రిబ్యూట్ చేయాలనో, సంపదను రీడిస్ట్రిబ్యూట్ చేయాలనో, సంపద చాలా కేంద్రీకృతమైందనో, సంపదల దగ్గర మనం చాలా వాటా తీసుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవడం లేదు. కనుక రాజకీయ పార్టీలన్నీ ఆర్థిక విధానం విషయంలో అందరికీ ఒకటే అంగీకారం ఉన్నది. ఆ విధంగా చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా ఈజ్ ఇట్ ఇన్ఎవిటబుల్ అండి, లేకపోతే ఇన్ఎవిటబుల్ ఏం కాదు, ఇది రూలింగ్ క్లాస్ యొక్క క్యారెక్టర్ అనుకోండి. మన దేశంలో కొంత ఇది ఒక దివాళా రాజకీయాలు అంటాం కదా, ఒక దశ ఎట్లు వచ్చిందంటే వీళ్ళకు ఇంకా ఆలోచించే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే ఓపిక కూడా లేకుండా పోయింది. ఏదో విధానం దాన్ని సమర్థిద్దాం, దాంట్లో గ్రోత్ వస్తున్నది, దాని సంపద పెరుగుతున్నది, ఏదో ఉద్యోగాలు వచ్చి ఐటీ ప్రొఫెషన్ వచ్చింది. అందుకని మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పారంటే మేక్ ఇన్ ఇండియా లేదు, మేడ్ ఇన్ ఇండియా లేదు. ఇప్పుడు ఆ స్టార్టప్ది పెద్ద డిజాస్టర్గా ఎండ్ అయిపోయింది. అది ఆ స్టార్టప్స్ అంతా మీరు చూస్తే పాపం వాళ్ళందరూ చాలా కూడా ఈ మార్కెట్ అంటే దానికి మీరు రిఫార్మ్స్ లేకుండా అటు ఇప్పుడు చైనా ఉందంటే వాడు ఏం చేశాడు, ఎంత డీసెంట్రలైజ్ చేశాడు, వాడు ల్యాండ్ అంతా రీడిస్ట్రిబ్యూట్ చేశాడు, చేసేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టిజాన్ క్లాస్ని ఎంకరేజ్ చేశాడు, వాడు మనం కాల్చుకునేటువంటి టపాకుల దగ్గర నుంచి మనకు ఎత్తేసే పతంగుల దగ్గర వాడు తయారు చేస్తున్నారు, బొమ్మలని వాడు తయారు చేస్తున్నాడు. ఇంకా వాడి పద్ధతి వేరు. మనము అట్లా పోవాలంటే దాన్ని చాలా శ్రమ పెట్టవలసి ఉంటుంది, విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కనుక కేవలం మీరు స్టార్టప్ అని పెట్టేసి మేము అదేదో జరిగిపోతుందంటే మార్కెట్ దానికి అనుకూలంగా ఉండాలి, స్కిల్స్ ఉండాలి, దానికి డిమాండ్ ఉండాలి, దానికి ఆంటర్ప్రెనర్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటాం, అవన్నీ లేకుండా మేము స్టార్టప్ చేస్తున్నామంటే అది అట్లా ప్రయోగాలు సఫలమయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అదే నూతన ఆర్థిక విధానంలో ఇవ్వడదు కూడా. కనుక ఇప్పుడు ఈ అందరికీ ఒకటే ఆర్థిక విధానం అయినప్పుడు బీజేపీ పార్టీకి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే వాళ్ళ కాడర్ ఉంది, వాళ్ళకు ఒక ఆర్ఎస్ఎస్ ఉందండి, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, దాంట్లో కాస్త నిజాయితీగా పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళు నిజంగానే హిందూ రాష్ట్రము అనేటువంటిది నమ్ముతున్నారు, హిందూ రాష్ట్రం కావాలనుకుంటున్నారు, దాని కొరకు వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఇది లేకుండా, ఏ కోరికలు లేకుండా, నాకు తెలిసిన వాళ్ళు కూడా జీవితం అంతా బ్యాచిలర్స్గా ఉండి అట్లా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఐడియాలతో నాకు డిఫరెన్స్ ఉంది, కానీ ఎందుకంటే ఆ ఐడియాలజీ చాలా మీడియల్ అనే అభిప్రాయం నాకు ఉంది, అందుకని నేను బీజేపీతో డిఫర్ అవుతున్నాను. కానీ వాళ్ళ పార్టీ స్ట్రక్చరు, పార్టీ పనిచేసే డెడికేటెడ్గా ఉండే వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళకు ఐడియాలజీ ఇవి ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలకు కాడరే లేకుండా పోయింది. కాడర్ అంటే కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు. కాంగ్రెస్ పార్టీకైనా మిగతా పార్టీలకైనా ఇప్పుడు ఇది టీఆర్ఎస్కైనా ఎవరికైనా వీళ్ళకి ఏం కాడర్ ఉంది? కింద ఇన్స్పైర్ అయ్యి పనిచేసేవాడు, రాత్రింబగలు పనిచేసేవాడు, వీడి వాడు డబ్బులు ఇస్తే పనిచేస్తున్నాడు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి ఒక కాడర్ ఉంది. అందుకని ఈ కాడర్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఒక పాసిబిలిటీ ఉందో, ఎక్కడ ఒక ఆస్కారం ఉందో అక్కడ వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. కానీ అయినా కూడా దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఉత్తరాబాద్ యూపీ లాగా అనేది సాధ్యం కాదు, అది కేరళలో సాధ్యం కాదు, అది తమిళనాడులో అసలే సాధ్యం కాదు, అది తెలంగాణలో కొంచెం ఏమన్నా సాధ్యమైతే అవుతుందేమో. ఇక్కడ రెండు ఒక పోలరైజేషన్ ఉంది, ఆంధ్ర ప్రాంతంలో కూడా సాధ్యం కాదు. వెంకయ్యనాయుడు ఇప్పుడు ఈరోజు ఇంత కీలకమైన పాత్ర ఉన్నాడు కదా, నిజంగా వెంకయ్యనాయుడు ఇప్పుడు గెలుస్తాడా లేదా అనేది మీరు ఆలోచిస్తే గెలవడం సాధ్యం కాకపోతే ఆయన ఎప్పుడు అసలు గెలవలేదు ప్రత్యక్షంగా. కనుక అసలు ఆంధ్ర ప్రాంతంలో కూడా విపరీతమైన క్రిస్టియానిటీ ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళకు ఒక స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది, కనుక అక్కడ కొంత డెమోక్రటిక్ కల్చర్ ఉంది ఆంధ్ర సొసైటీలో. కనుక అక్కడ కూడా గెలవడం అనేది చాలా కష్టం. వాళ్ళకు తెలంగాణలో కొంత హోప్స్ ఉన్నాయి, విభిన్న కారణాల వలన తెలంగాణలో వాళ్ళు గెలుస్తాం, కొంత తెలంగాణలో ఎంట్రీ వాడు కొంత సాధ్యం కావచ్చు. కానీ మొత్తంగా ఎలక్ట్రల్ బేసు కేరళలో, తమిళనాడులో, తర్వాత ఈ కర్ణాటకలో వాడు కొంత బేస్ ఉంది. ఓటింగ్ పర్సెంట్లో మిగతా పార్టీలు పోల్చుకుంటే పెరుగుతున్నది. కానీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో స్వీప్ చేసినట్లుగా దక్షిణ భారతదేశంలో, ఈవెన్ కర్ణాటకలో కూడా మళ్ళీ మొన్న జరిగిన బై ఎలక్షన్లో బీజేపీ గెలవలేదు. ఇప్పుడు తమిళనాడులో అయితే అది మొత్తం యాంటీ హిందూ ఇది కదండి, అసలు వాడు హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ద్రవిడ కల్చర్ కదా, దాన్ని మనం హిందీ కల్చరు, తర్వాత కౌ బెల్ట్ కల్చరు తీసుకొచ్చి. మన బీఫ్ ఉందండి, బీఫ్ విషయంలో ఉత్తరప్రదేశ్లో ఇంత గందరగోళం ఉంటుంది. మీరు కేరళలో చేయమనండి, బీఫ్ బ్యాన్ చేయమని చెప్పండి, అసలు బీజేపీ మొత్తం వాళ్ళ కాటు నుంచి పోతుంది. కనుక బీజేపీ కేరళలో కాంటెస్ట్ చేసేమన్నారు, మేము మంచి బీఫ్ పెడతామన్నారు. నాగాలాండ్లో కాంటెస్ట్ చేసి మేము బీఫ్ను చాలా నీట్ బీఫ్ ఇస్తామన్నారు, బీఫ్ను బ్యాన్ చేస్తామన్నా. కానీ ఉత్తరప్రదేశ్లో బీఫ్ బ్యాన్ అంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. భారతదేశంలో ఏ విధానాన్ని కూడా మీరు జాతీయమైనటువంటి విధానాన్ని అందరి మీద, సౌత్ ఇండియాలో బీజేపీ వేళ్ళునుకునే పరిస్థితి అయితే ఉండదు. అంటే వాళ్ళ బలం పెరుగుతున్నది. కానీ వాళ్ళు నార్త్ ఇండియాలో, ఈ బీహార్లోనే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డెంట్ అండి. పరిగెడపోటు వాళ్ళకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవి బలమైన రాష్ట్రాలు, చాలా పెద్ద రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాలు గెలిస్తే అధికారంలోకి రావచ్చు. మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి అంత బలమైనటువంటి ఇది లేదు. అది కౌబెల్ట్ అంటున్నాం అందుకనే దాన్ని. దక్షిణ భారతదేశంలో వాళ్ళ బలం పెరుగుతుంది. కానీ ఉత్తర భారతదేశంలాగా స్వీప్ చేసి బీజేపీ కంప్లీట్గా అటువంటి భావోద్వేగాలు ఇక్కడ సృష్టించడం చరిత్రలోనే భారతదేశ చరిత్ర పరిణామంలోనే వాళ్లకు ఆ వెసులుబాటు లేదు. అది భారతదేశం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు సర్వ్ అయింది, దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీ వలన, దానికి ఉండే అకామిడేటివ్ పాలిటిక్స్ వలన అది భారతదేశంలో భిన్న రాష్ట్రాలకు గెలవగలిగింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు, అంత ఫెసిలిటీ లేదు. కనుక వాళ్ళకి ఆ వెసులుబాటు చాలా తక్కువ. కానీ ఇటీవల ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే కాంగ్రెస్ కానివ్వండి మిగతా కొన్ని అంటే నాన్ బీజేపీ పార్టీలు, అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యులరిజం వాళ్ళు ఈ మైనారిటీస్ని ఊ చేయటం మూలన హిందువులు పోలరైజ్ అయ్యి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఈ సూడో సెక్యులరిజంను వదలాలి ఈ పార్టీలు, లేకపోతే బీజేపీ బలపడుతుంది అనేటువంటి వాదన ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏంటంటే, ముస్లింల పాపులేషన్ ఎంతండి, 10%, 15% ఉన్నారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. కానీ మొత్తంగా దేశంలో వాళ్ళు 10-12% కంటే ఎక్కువ లేరు. 12% ఓట్లు పడితే ఎవడైనా అధికారుల గట్లు వస్తాడండి. ఇప్పుడు బీజేపీ హిందువులను పట్టుకుందండి, ముస్లిం పట్టుకొని అధికారంలోకి ఎట్లు వస్తారండి? కామన్ సెన్స్ కదా. ఊచేస్తున్నారు వాడు ఓటు బ్లాక్గా ఓటు చేస్తాడు. ముస్లిం నిర్ణయించుకుంటే అందరు ముస్లింలు ఓటే పార్టీకి మద్దతు ఇస్తారు, ఆ ఒక్క బలం తప్పించి. సంఖ్యాబలం ఎక్కడుంది? కనుక ఊ చేస్తున్నారు అని మీరు ఏదన్నా, అందరు ముస్లింలు నాతో హ్యాపీ ఉండి అందరు నాకు ఓటు వేసినా నేనైతే అధికారంలోకి రాను, నాకు మిగతా వాళ్ళందరూ ఓటు వేస్తే వీళ్ళు ఓటు వేస్తే గెలుస్తున్నాం అంతే తప్పించి ముస్లింలే ఓటు వేసి అటువంటి వాదన ముస్లిం ఇంటలెక్చువల్స్ చేస్తున్నారు. నేను అనుకుంటాను అది వాదనలోనే దాంట్లో లోపం ఉంది. ఆ వాదనలే నిలిచే వాదన కాదు. కానీ బీజేపీకి అది పనికి వస్తున్నది. ఎందుకంటే ముస్లింలను ఊ చేస్తున్నారు, ముస్లిం ఊ చేసి ఏంది వీళ్ళు చెప్పింది, వాడు హజ్కి పోతే వాడికి సబ్సిడీ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ లాలో మీరు జోక్యం చేసుకోవడానికి భయపడుతున్నారు, ముస్లింలకు ఫెసిలిటీస్ ఇవ్వాలంటున్నారు. కానీ ఏమి ఇచ్చాం మనం అసలు ముస్లిమ్స్కి? ఇంత కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పర్పని ఏమిచ్చిందండి? ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చారా? ముస్లింలకి ఏమిచ్చారు? వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ పెంచారా? ఏమిచ్చారు ముస్లిమ్స్? కాంగ్రెస్ పార్టీ ఊ చేస్తున్నారంటే ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు పట్టుకున్నారు. హజ్కు పోవడానికి మీరు ఇచ్చారు, కాశీ బోతిస్తారా అని. ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్? అది మైనారిటీ వాడికి హజ్ పోవడం అనేది వాడి విశ్వాసం, మనకు అందరు కాశీ పోవాలని ఎక్కడ లేదు అసలు. అంటే ఇది ఆర్గ్యుమెంట్ కొరకు పనికొస్తుంది, కానీ నిజానికి అది నిలబడే ఆర్గ్యుమెంట్ కాదు. కనుక బీజేపీ పార్టీ అందుకని తాను మత విశ్వాసాలు, మతము, మతద్వేషం అక్కడ పెట్టుకుంటూనే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను సంపూర్ణంగా అంగీకరించి మళ్ళీ జాతీయతావాదాన్ని గురించి మాట్లాడి అంతర్జాతీయంగా వచ్చిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అక్కడ బీజేపీ పార్టీకి వైరుధ్యం ఉంది. బీజేపీ పార్టీ రేపు భారతదేశంలో కొలాప్స్ అవుతే అది సామ్రాజ్యవాదం యొక్క ప్రెషర్లో కొలాప్స్ అవుతుంది. కానీ ఎందుకంటే నేషనలిజానికి సామ్రాజ్యవాదానికి ఎక్కడ పొత్తు కుదరదు. మీరు ఒకవైపు జాతీయత పేట్రియాటిజం గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడి డిఫెన్స్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా జాతీయతావాదం ఏముంది అక్కడ అసలు? కనుక ఆ కాంట్రడిక్షన్లో బీజేపీ ఉంది. ఆ కాంట్రడిక్షన్లోనే బీజేపీ సర్వైవ్ కావాలి. ఈ కాంట్రడిక్షన్ హ్యాండిల్ చేయడం ఒక్క దశ వరకు బాగానే ఉంటుంది. ఇంకా ఆ దశ దాటిన తర్వాత మీరు హ్యాండిల్ చేయలేరు. వాడి ప్రెషర్ వీడి మీద పెడుతుంటే కింది నుంచి వీళ్ళ ప్రెషర్ పెరుగుతుంటుంది. పార్టీ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. బీజేపీ పార్టీకి అంతిమంగా వచ్చేటువంటి క్రైసిస్ ఈ మతపరమైనటువంటి జాతీయతావాదానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు మధ్య నుండే వైరుధ్యంలోనే బీజేపీ పార్టీ పెద్ద క్రైసిస్లో పడుతుంది. అది తప్పించి వాళ్ళకుండే హంగులు కానీ, వాళ్ళకుండే ఆదాయం కానీ, వాళ్ళకుండే వనరులు కానీ, వాళ్ళకుండే కాడర్ కానీ, వాళ్ళకుండే ఐడియాలజీ కానీ దానికి మిగతా రాజకీయ పార్టీల కంటే వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది ఇప్పుడు సిస్టమ్. ఇటీవల అంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, ఆయన జనసేన అనే పార్టీ స్థాపించారు. ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చారు, అంటే సౌత్ ఇండియాలో ఈ హిందీ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు రుద్దుతున్నారు బీజేపీ అనేటువంటి దాని మీద వచ్చారు. ఎంతవరకు వాస్తవం? అంటే ఇవన్నీ నిలిచేది కాదు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ అబిరేషన్స్ అండి, ఇది నిలబడేవి కాదు అసలు. అతను ఓ పాపులారిటీ ఉంది, సినిమా పాపులారిటీ కానీ. ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పాపులర్ కాదు కదా, ఆయన మెగాస్టారే కదా. ఎక్కడ క్లిక్ అయ్యాడు ఇతను? అది యంగ్, ఉత్సాహంగా ఉంటాడు, మాట్లాడతాడు. ఇవన్నీ నిలిచేవి కాదండి అసలు. ఇప్పుడు అంటే ఆయన చెప్పే ఉత్తర భారతదేశము, దక్షిణ, మీరు ద్రవిడమున డీకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడతాడా? ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రభావము, లేకపోతే హిందూ ప్రభావము, హిందీ ప్రభావాన్ని గురించి మీరు తమిళనాడులో ఎక్కువ పోరాటం చేస్తున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద పోరాటం ఏం చేయగలడు? వాళ్ళే దానికి కాంప్రమైజ్ అయిపోయారు. ఈరోజు అలాంటిది క్లిక్ కావడానికి లేదు. అంటే ఒక ఆ వాదన కొరకు అది పనికొస్తుంది. అంటే సౌత్ ఇండియాను కొంత ఏళ్ళు నీట్ చేస్తున్నారు అని అనుకుంటే ఆయన అసలు వాళ్ళ ఐడియాలాగు, తర్వాత మనం ఆర్ఎస్ఎస్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించిన అతను, ఆయన ఉండి ఇప్పుడు సౌత్ ఇండియాతో మేము కలిసి ఉన్నాము అని ఏదైతే అన్నాడో అది నిజానికి కొంత డిస్టర్బింగే. అంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారంటే బీజేపీ పార్టీలో ఎంపీ కాదు అతను, ఈ మన వాళ్ళ పత్రికకు అతను విజయ్ ఎడిటర్గా ఉన్నాడు, విజయ్ అనేది ఉందని పేరు, అంటే పేరు పుత్రవాళ్ళు. ఆయన రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నప్పుడు మేము దక్షిణ భారతదేశంతో కలిసి ఉంటున్నాం అనేది అది కొంచెము మనం ఆలోచించవలసిన విషయమే, కొంత ఆందోళన పడవలసింది. అట్లా ఆలోచిస్తున్నారా దక్షిణ భారతదేశం వాళ్ళతో మేము కలుసున్నాం కదా అంటే ఏమన్నట్లు అసలు? అంటే ఇది భారతదేశంలో అంతర్భాగమే కదా. ఇప్పుడు మేము భారతీయులము, భారతీయ జాతి అన్నవాళ్ళు మేము దక్షిణ భారతీయులతో కలిసి ఉంటున్నామని దాకపోతున్నారంటే మైండ్ సెట్ అంటాం కదా, ఆ మైండ్ సెట్ చూస్తే కొంత మనము ఆలోచించవలసిన అవసరమే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అది అలా వస్తుంటారు, పోతుంటారు. అది ఒక సీరియస్ ఫినామినా అని నేను అనుకోవడం లేదు. సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే సార్ మీరు గమనిస్తానే ఉండుంటారు, ఆయన గతంలో కూడా అంటే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని చాలా బాగా, అంటే వేగంగా, బాగా మీన్స్ నాట్ చాలా వేగంగా తీసుకొచ్చారు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. తిరిగి అదే రిపీట్ చేస్తున్నారా, లేకపోతే ఎనీ క్వాలిటేటివ్ చేంజ్ ఏమన్నా కనపడుతుందా? ఎందుకో నాకు చంద్రబాబు నాయుడు గారు చరిత్ర నుంచి ఈ పాఠాలు నేర్చుకున్న ఇది మనకు కనిపించడం లేదు. 2 సార్లు ఓడిపోయాడు కదా, 4 ఓడిపోయాడు, 2009 ఓడిపోయాడు కదండి. తెలంగాణ ఉద్యమం వచ్చి ఆయన పార్టీ బట్టికట్టింది కానీ, లేకపోతే ఆ పార్టీ దాదాపు ఒక డిక్లైన్లో ఉన్న పార్టీ. దానికి ప్రజల్లో, వ్యవసాయ రంగంలో చాలా ఆగ్రహం ఉండింది ఆయన మీద. ఆ ఆగ్రహమే పనిచేసింది. కానీ పార్ట్నర్ డివిజన్ వలన, కాంగ్రెస్ పార్టీ మీద ఉండే ఆగ్రహం వలన ఆయన గెలిచాడు. కానీ ఆర్థిక విధానాన్ని పునరాలోచించాలి అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించడం లేదు. తాను ఎందుకు ఓడిపోయాను కూడా తనకి సరైన కారణాలు ఆయన విశ్లేషించుకున్నట్లుగా మనకు కనిపించడం లేదు. కొంత ప్రచార హోరు ఎక్కువ, కింద జరిగేదానికంటే ప్రచారం ఎక్కువ. ప్రచారం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా, తత్కాలికంగా చాలా ఇమేజ్ని పెంచుతుంది. కానీ మళ్ళీ మనిషి గ్రౌండ్ రియాలిటీస్ కూడా చూస్తాడు, ఈ క్షేత్రస్థాయిలో వాస్తవాలను కూడా చూస్తాడు మనిషి, అంటే ప్రజల ఇది కనుక. ఆయన ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు, చేస్తారని నేను కూడా అనుకుంటుంటే ఆ అమరావతి పట్టణాన్ని అవుతుందో ఈ ఆధునికమైన టెక్నాలజీ ఉంది కాబట్టి. అయితే అక్కడ ల్యాండ్ పాపం వాళ్ళకు ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అయిపోయి లూజు ల్యాండ్ కావడం వలన, లేకపోతే ఈపాటికి బిల్డింగ్లు కట్టడం అదెంతో చాలా సులభం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఇంతకాలం పట్టకూడదు అసలు. కానీ అక్కడ ల్యాండ్ స్ట్రక్చర్ వలన కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ బహుశా ఈ రెండేళ్లలో ఆయన వచ్చే ఎన్నికల వరకు అమరావతి నగరాన్ని కొంత అందమైన నగరంగా కట్టి దాని ఆధారంగానే పోవాలని ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఆ అమరావతి మీదనే చాలా ఉంది. ప్రజలు కూడా ఈయనను గెలిపించినప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఆధునిక నగరంగా నేను ఒక కీలక పాత్ర నిర్వహించాను, ఐటీ నగరంగా సైబరాబాదు ఆయన కాంట్రిబ్యూషన్ అనే ఒక ప్రచారం ఉంది, కొంతవరకు అది నిజం కూడా. ఆ విధంగా ఆయన విషయంలో ప్రజలు అనుకుంటున్నారు, అది ఆయన చేస్తారు. కానీ నిరుద్యోగం విషయంలో కానీ, తర్వాత ఎన్కౌంటర్ విషయంలో కానీ, చట్టబద్ధ పాలన విషయంలో కానీ ఆయన ఎక్కడ కూడా తన గత అనుభవం నుంచి మరింత బాధ్యతగా మనం ప్రవర్తించాలి అని అయితే అనుకుంటున్నట్లుగా మనకు అనిపించడం లేదు. అసలు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉందండి, అక్కడ ఆ ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటారు? మీ కష్టమండి ఆ పార్టీ అంటే. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయన మీద చాలా కేసెస్ ఉన్నాయి. మేము లాలూ ప్రసాద్కు ఏమైందో మనం చూసాం, 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేశారు, తర్వాత కేసులన్నీ ఎదుర్కొంటున్నాడు. ఇంకా బీజేపీ పార్టీ ఏమో తమకేమైనా ప్రయోజనంగా ఉంటుందని ఎదురు చూడడం తప్పించి, వాళ్ళు కేజ్రీవాల్ను రేడ్ చేస్తున్నారు, డిఎంకే పార్టీని రేడ్ చేస్తున్నారు, అక్కడ లాలూను రేడ్ చేశారు, చిదంబరం అందరినీ భయపెడుతున్నారు, చిదంబరం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని చేయడము వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. కనుక ఒకవేళ బీజేపీ తమకేమైనా ప్రయోజనం ఉందంటే ఆ పార్టీని కొంతకాలం వాళ్ళు, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు వదిలేస్తే ఈ పార్టీతో ఏమైనా పెట్టుకుంటే మనము ఆంధ్ర ప్రాంతంలో గెలుస్తామని కేవలం అవకాశవాదంతో అతన్ని చేస్తున్నారు. కానీ రేపు నిజంగానే కేసులో ఆయనను తీసుకెళ్ళి ఒకవేళ ఆయనకు పనిష్మెంట్ అంటూ పడితే ఆ పార్టీ ఒకే నాయకుడు ఉండడము, అదేమి ఒక గ్రూప్ ఆఫ్ నాయకులతో ఎవరికి ఎదగడం కూడా ఎదగలేదు. ఆయన చెల్లెలు ఉంటూ కూడా, ఆమె కూడా ఇప్పుడు అప్పుడు తల్లి కూడా ఇంతవరకు మళ్ళీ మనకు కనిపించలేదు. అప్పుడు రాజకీయాల్లో తల్లి కొంత పాత్ర ఉండింది. అతను సెల్ఫ్ సెంటర్డ్, అతను ఒక మోడల్. ఆ మోడల్ ఉంటే వాళ్ళు నాయకులు, లేకపోతే పార్టీ ఉండదు. కనుక వైఎస్ఆర్సీ పార్టీకి ఉండేటువంటి ప్రాస్పెక్ట్స్ ఏతుందో బీజేపీ యొక్క ఉదారత్వం మీద, బీజేపీ అవకాశవాదం మీద ఆధారపడగానే పార్టీ కింద రోజుకెంతో చాలా కష్టం. సరే, ఇక చివరిగా వద్దాం, ఒంటరి ప్రశ్న వేస్తాను. ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం వాళ్ళ యొక్క పాత్రని నిర్వర్తిస్తున్నారంటారు, అంటే అనేక ఉద్యమాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, మిగతా సిపిఎం వాళ్ళు కూడా మొన్న మహాపాదయాత్ర ఇలాంటివన్నీ చేశారు. సో రేపు పొద్దున 2019లో ఇవన్నీ ఒక గొడుగు కింద వచ్చి టీఆర్ఎస్కి బలమైన ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే 2019లో నాకుండే అంచనా ప్రకారం మళ్ళీ వీళ్ళే గెలుస్తారండి, టీఆర్ఎస్ గెలుస్తారు. అంటే ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోలేకపోతుంది, అంతర్గత సమస్యలు, నాయకుడిని ప్రొజెక్ట్ చేయలేకపోతుంది, ఆ సమస్య వాళ్ళకు ఉంది. బీజేపీ పార్టీ కూడా కొంత ఆశావాహంగా ఉంది, కానీ వాళ్ళు క్లిక్ కావడం కూడా చాలా కష్టం. ఇతనికి ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకటి, నా క్యాబినెట్లో కేసీఆర్ పర్సనల్ స్టైల్ వదిలిపెడితే కొంత సమర్థవంతులైనటువంటి మంత్రులు ఉన్నారు, మరి అంత బ్యాడ్ రికార్డు ఉన్న మినిస్టర్స్ లేరు. అది కేటీఆర్ అయినా కొంత కాంపిటెంట్ ఉంది, హరీశ్వరరావు అయినా ప్రజల బలం ఉంది, నాయన నరసింహారెడ్డి లాంటి వాడు కూడా అది ఆయన స్టైలు ఇది ఉన్నా కూడా జనంలో ఒక చిన్న శ్రీహరి లాంటి వాడు అనుభవం ఉన్నట్టు. క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కొంత ఆయన ఒక అసెట్గా ఉంది. తర్వాత వాళ్ళకు బడ్జెట్ వెసులుబాటు ఉంది ఆయనకు, ఎందుకంటే నేను ముందే చెప్పాను 1,50,000 కోట్ల బడ్జెట్, 3.5 కోట్ల ప్రజలు అన్నప్పుడు రేపు సంక్షేమ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ కూడా ఇటీవల అమ్ముతున్నారు చేసి కొంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే ఈ మిగతా పార్టీలు లేనట్టు ఇప్పుడు ఏదో కొంత చేస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇద్దాము అని అనుకున్నా నేను ఆశ్చర్యపోను. తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో అది ఒక వేరియబుల్గా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఛాన్సెస్ మెజారిటీ తగ్గితే తగ్గొచ్చు, కానీ బహుశా ఇదే కొనసాగితే మాత్రము ఈయనే ఒక 2వ టర్మ్ రావడానికి ఒక అవకాశం ఉంది. అది మనము అంగీకరిస్తామా, అది మంచిదా కాదా, దాని జోలికి పడుతుంది. కానీ కేవలం పొలిటికల్ అనాలిసిస్ చేస్తే మాత్రము ఈయనకే ఆ పాసిబిలిటీ ఉంది. అసలు సార్ హరగోపాల్ గారు, మీరు వెరీ పాపులర్ తెలుగు రాష్ట్రాల్లో, మీరేంటంటే ఒక పౌర హక్కుల నేతగా కానివ్వండి, ప్రొఫెసర్గా కానివ్వండి, ఒక రచయితగా, ఒక అంటే రాజకీయ విశ్లేషకులుగా, సామాజిక విశ్లేషకులుగా అంటే మీరు మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన వారని తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నారు. అసలు మీ నేపథ్యం ఏంటి? అది ఎందుకంటే చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మాది ఒక లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. మాకు 10-12 ఎకరాల భూమి ఉంది మా గ్రామంలో. అది మహబూబ్నగర్ జిల్లా చాలా డ్రాట్ ప్రోను, వర్షాధార పంటలు. సరే, మా నాన్నగారు ఉన్న షాద్నగర్ దగ్గర, షాద్నగర్ మొగల్గిద్ద గ్రామం. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అంటే ఈ గ్రామానికి బూర్గుల రామకృష్ణారావు గారు వీళ్ళంతా 1957లో మనకు మొదటి స్వతంత్ర పోరాటంలో తురేబాజ్ ఖాన్ అని అతను మన ఉమెన్స్ కాలేజ్ కోటి రెసిడెంట్స్ మీద బాంబు విసిరి ఆయన మా గ్రామంలో రక్షణ తీసుకుంటే అక్కడ పట్టుబడ్డాడు, షెల్టర్ తీసుకున్నాడు. అప్పుడు రోహిల్లాసు మా గ్రామంలో ఉండే ముస్లిమ్స్ ఆయనకు రక్షణ కల్పించారు. అందుకని మా గ్రామంలో ఆయనకు రక్షణ ఇచ్చారని వీళ్ళు బ్రిటిష్ వాడు పట్టుకున్నాడు. కానీ గ్రామంలో పోలీస్ స్టేషన్ వచ్చింది. 1957 అంటే 62లో పోలీస్ స్టేషను, తర్వాత ఓ పోస్ట్ ఆఫీసు, ఓ స్కూల్. అట్లా అందుకని మా స్కూలు ఒక పురాతనమైన, మహబూబ్నగర్ జిల్లాలో అతి పురాతనమైన స్కూళ్ళలో ఇది ఒకటి. కానీ స్కూల్ రావడానికి ప్రధాన కారణం ఈ తురేబాజ్ ఖాను చరిత్ర ఒకటి నేపథ్యం ఉంది. మాది కొంత లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మేము 10 మంది పిల్లలము, నేనే పెద్దవాడిని అందరికంటే. కొంత మా నాన్నగారికి ఆర్థికంగా అంత పెద్ద ఆదాయం ఉన్నా లేకున్నా పిల్లవాళ్ళని చదివించాలి, వ్యవసాయం మీద ఆధారపడి బతకన కష్టము, ఉన్న దాంట్లో ఏదైనా ఇబ్బంది పడే వ్యవసాయమేనండి వ్యవసాయం తండ్రి గారు. సో అందుకని ఆయన మాకు ఊళ్ళో హై స్కూలు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడే మాకు హై స్కూల్ వచ్చింది. మాది ఫస్ట్ బ్యాచ్. 1960లో నేను హై స్కూల్ పాస్ అయిన తర్వాత నేను హైదరాబాదు వచ్చాను. కనుక అక్కడ PUC గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆ రోజుల్లో విద్య కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫీజులు లేవు, కొంత స్కాలర్షిప్ వచ్చేది వివేకానంద కాలేజీలో. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మాకు నెలకు ఒకవేళ 60 రూపాయలు పంపగలిగిన పరిస్థితి ఉంటే, ఫీజులు ఇవన్నీ లేవు కనుక చాలా సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్. కనుకనే మా తరంలో మేము చదువుకోగలిగాం. మనకుండే ఆర్థిక పరిస్థితులు, ఇవాళ ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరు కూడా తమ పిల్లల్ని ఏమే హైదరాబాద్లో చదివించే పరిస్థితి లేదు. అందుకని నాకు ఒక రకంగా విద్య అందుబాటులో ఉండాలి, ఆర్థిక స్తోమతో సంబంధం లేకుండానే ఒక బలమైన విశ్వాసం ఏంటంటే అవకాశాలు ఇస్తే పిల్లలు ఎదుగుతారు, తల్లిదండ్రుల ఆదాయాలు అడ్డం రాకూడదు అనేటువంటిది. ఈరోజు తల్లిదండ్రుల ఆదాయము పిల్లల చదువుకు అడ్డం వస్తున్నది అనేది అట్లనే విద్యా హక్కు ఉద్యమంలో రావడము జరిగింది. నేను గ్రాడ్యుయేషన్ వివేకానంద కాలేజ్ చేసి నేను ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాము. మా తమ్ముడు ఒక ఆయన లాయర్ ఉన్నాడు, ఇంకో తమ్ముడు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు, ఇంకో అబ్బాయి ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ను చూసుకుంటున్నాడు, ఇంకా మా చివరి తమ్ముడు ఊళ్ళోనే ఉంటాడు. మా 4 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మ్యారేజ్ అయ్యి వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. కనుక అట్లా PhD కూడా ఉస్మానియాలో చేశాను. PhD నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేశానండి. కానీ నేను సబ్మిట్ చేసే వరకు కాకతీయ యూనివర్సిటీలో నేను అప్పుడు అధ్యాపకుడు పనిచేస్తున్నాను. అప్పటి వైస్ ఛాన్సలర్ వెంకటరామయ్య గారు నేను ఉస్మానియా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తానంటే నీదే మొదటి PhD ఉంటుంది కాబట్టి నువ్వు కాకతీయ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే, అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్ చేయవలసిన థీసిస్ వైస్ ఛాన్సలర్ స్పెషల్ పర్మిషన్తో కాకతీయ యూనివర్సిటీకి చేస్తాను. అట్లా నా PhD కాకతీయ యూనివర్సిటీ PhD. సో మొత్తం ఎంతండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీద? నాది 1966లో నేనేమే పాస్ అయ్యానండి. 66 నుంచి 3 ఏళ్ళు నేను ప్లానింగ్ కమిషను ప్రాజెక్టులో పనిచేశాను కొంతకాలం. తర్వాత అర్బన్ సెంటర్లో కొంతకాలం పనిచేశాను, అంటే రీసెర్చ్ ఏరియాలో. 70లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 70 నుంచి ఇప్పటిదాకా నేను మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నేను రిటైర్ అయినా ఇప్పటికీ నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ హైదరాబాద్లో బాగ్డోన్ నేషనల్ లా స్కూల్లో విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను. నేను ఇంకా ఇప్పటికీ యాక్టివ్ టీచింగ్లో, నేను ఎంజాయ్ మై టీచింగ్. నాకు అవకాశం చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఇవి కూడా చాలా. ఇప్పుడు బెంగళూరు నేషనల్ లా స్కూల్ భారతదేశంలోనే అత్యున్నతమైన లా స్కూల్గా అతి ప్రతిష్ట కలిగిన లా స్కూల్. అట్లాగే టాటా ఇన్స్టిట్యూట్ కూడా దేశంలో చాలా ప్రతిష్ట కలిగింది. ఆ 2 చోట్ల నేను చదువు చెప్తున్నాను. అట్లా దాదాపు నేను మీ శ్రీమతి కూడా టీచింగ్, ఆమె టీచింగ్లో ఎకనామిక్స్లో టీచ్ చేస్తారు. ఆమె గవర్నమెంట్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆమె రిటైర్ అయ్యారు. అంతకుముందు కరీంనగర్లో పనిచేశారు, వరంగల్లో పనిచేశారు, సిద్దిపేటలో. కేసీఆర్ వీళ్ళంతా చదువుకున్నప్పుడు వీళ్ళంతా అక్కడ అధ్యాపకులే సిద్దిపేట కాలేజ్. తర్వాత మాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు కవల పిల్లలు, ఇద్దరు కూడా టీచింగ్ లైన్కి వచ్చారు, సోషల్ సైన్సెస్కి వచ్చారు ఒకటి ఫస్ట్ చాయిస్గా. ఒక అబ్బాయి ఎకనామిక్స్, ఇంకొక అబ్బాయి పొలిటికల్ సైన్స్. అంటే ఇద్దరు ప్రొఫెసర్స్ అండి? ఇద్దరు. ఇప్పుడు ఒకరేమో ఎకనామిక్స్లో ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నారు, ఇంకో అబ్బాయి జేఎన్యూలో ఢిల్లీలో ఆయన పొలిటికల్ సైన్స్ చెప్తారు. ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు అకాడమిక్గా మా ఎకనామిక్స్ ఇప్పుడు చెప్తున్న అబ్బాయి హేగ్లో వెళ్ళి ఆయన పిహెచ్డి లేబర్ ఎకనామిక్స్, ఆ అబ్బాయి ఏమో నక్సల్ మూమెంట్ మీద క్లాస్ కాస్ట్ జెండర్ మీద ఆ అబ్బాయి పరిశోధన చేశాడు, ఇతనేమో లేబరు ఎన్విరాన్మెంట్ మీద ఈయన పరిశోధన చేశాడు. కనుక వాడు పరిశోధన చేస్తున్నది సామాజిక ప్రయోజనంగా ఉండే అంశాల మీద చేశారు. ఆ అబ్బాయి హైదరాబాద్ ఢిల్లీలో ఉండే అబ్బాయి ఆయనకు చాలా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది, జాతీయంగా గుర్తింపు, హిందూ పత్రికలో సెంట్రల్ పేజ్లో వ్యాసాలు రాస్తుంటాడు. అజయ్ గుడవర్తి అండి, మాది గుడవర్తి, అజయ్ గుడవర్తి అని వస్తుంటుంది. 5 పుస్తకాలు పబ్లిష్ చేశాడు. అకాడమికల్ హీఈస్ వెరీ గుడ్. ఈ అబ్బాయి కూడా ఇది కొంచెం సోషల్ కన్సర్న్స్, ఈ రోహిత్ వేముల దాంట్లో చాలా ముందుండి ఉద్యమంలో చాలా ప్రధానమైనటువంటి ఆ అబ్బాయికి అన్యాయం జరిగిందని, అట్లా మా ఇద్దరు అబ్బాయిలు కూడా సోషల్ సెన్సిటివిటీ కూడా కొంత, అంటే ఏదైతే పౌర హక్కులకి సంబంధించిందో దాంట్లోనే మీ పిల్లలు కూడా, బాలగోపాలు, కన్నభిరాన్ గారు, వరవరావు గారు, వీళ్ళందరి ప్రభావం కూడా, ఎందుకంటే వాళ్ళంతా మా ఇంటికి వస్తుంటారు కాబట్టి. బాలగోపాల్ కూడా మా అజయ్ ఆయన ఎక్కడ పనిచేస్తున్నా పిలిచినా ఆయన వెళ్ళేవాడు, అక్కడ లెక్చర్లు చూడడం, ఆయన దగ్గర ఉండేవాడు. కనుక వాళ్ళ ప్రభావాలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి అసలు. సో మీరు అంటే సాహిత్యం మీద కూడా మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టారంటే? సాహిత్యం అంటే నేను ఒక హాబీగా చదివానండి సాహిత్యాన్ని. నేను సాహిత్య విద్యార్థి కాదు, కానీ సాహిత్యంలో నాకు హై స్కూల్ డేస్ నుంచి ఇంకా అప్పటికి ఇవన్నీ లేవు, కంప్యూటర్లు, రేడియోలు, తర్వాత ఇవేం లేవు, మాకు ఊళ్ళో ఎలక్ట్రిసిటీ కూడా లేదు కదా. కనుక సెలవుల్లో శరత్ నవలలు, ప్రేమ్చంద్ నవలలు, అట్లా. అంటే మీరు రాయలా ఎక్కువ సాహిత్యం మీద? నేను పోయిట్రీ కొంత రాసేవాడిని అండి బిగినింగ్లో, కానీ ఈ స్పెషలైజేషన్ ఎప్పుడైతే ఎంఐ టీచింగ్కి వచ్చి పరిశోధనకు వచ్చామో, స్పెషలైజేషన్లో మీకు ఇంకా వేరే పనులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. ఇదే రంగంలో మనము చాలా పని చేయాలి, ఇదే రంగంలో పబ్లిష్ చేయాలి, ఇదే రంగంలో పరిశోధన చేయాలి, పరిశోధన గైడెన్స్ చేయాలి. ఈ విధంగా మనకేమైపోతుందంటే మిగతా ఇంట్రెస్ట్ ఏవైతున్నాయో అన్నిటినీ సస్టైన్ చేసుకోవడం అనేది కష్టం, ఇప్పుడున్నటువంటి దీంట్లో సాధ్యం కాదు. కానీ సాహిత్యాన్ని నేను చదవడము, మ్యాక్సిమ్ గోర్కి, టాల్స్టాయ్ వీళ్ళ రచనలు, అలాగే శరత్ వీళ్ళ రచనలు, బెర్ట్రాండ్ రస్సెల్ ప్రభావం మా మీద ఉంది కొంత. ఆ విధంగా కొంత సాహిత్యంతో శ్రీశ్రీ, చలం ఇవన్నీ కొంత. అంటే నాకు సాహిత్య రంగంలో నన్ను అప్పుడప్పుడు పిలిచి మాట్లాడమంటుంటారు, నాకే కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాళ్ళందరూ విరసం లాంటి సంస్థ కూడా నన్ను 2-3 సందర్భాల్లో వాళ్ళ యాన్యువల్ కాన్ఫరెన్స్లో చలం మీద నా చేత ప్రసంగం చేయించారు, శ్రీశ్రీ మీద ప్రసంగం చేయించారు. కనుక మరి వాళ్ళేమో నాకు కొంత సాహిత్యం తెలుసు అనుకుంటున్నారు, కానీ నేను సాహిత్య విద్యార్థిని అనేది నేను అనుకోవడం లేదు అసలు. సార్ అయితే వాట్ ఈజ్ యువర్, అంటే మీ లక్ష్యం ఏంటండి? లక్ష్యం ఇప్పుడు రెండండి. ఒకటేమో మాకిద్దరు మన్మరాళ్ళు ఉన్నారు, కనుక ఫ్యాంటాస్టిక్గా కంపెనీ, వెరీ బ్రైట్, చాలా అమ్మాయిలు అంటే వెరీ ఎఫెక్షనేట్ కూడా ఈ అమ్మాయిలు. రెండవది నా విద్యా హక్కు ఉద్యమం. తర్వాత నేను కొంత వ్యాసాలు రాశాను, స్వేచ్ఛారావం అని ఒక పుస్తకం పబ్లిష్ అయింది, కానీ నేను 100-200 వ్యాసాల దాకా రాశాను తెలుగులో. బహుశా 2-3 పుస్తకాలలాగా రావచ్చు. కానీ ఒక కోరిక ఏమిటంటే విద్యారంగంలో ఒక మౌలికమైన మార్పు వచ్చి విధానపరంగా ఈ దేశంలో ఉండే పిల్లలందరికీ చదువు అందుబాటులో రాగలిగితే మనకు జీవితంలో చాలా సంతృప్తి ఉంటుంది. కానీ దాని కొరకే ఉద్యమం కొరకు అది తెలంగాణ నుంచి మొదలవ్వాలనేటువంటి ఆశ ఉంది. తర్వాత దాని కొరకని ఇప్పుడు నాకుండే సమయం అంతా దానికి. అలాగే ఈ పౌర హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, పౌర హక్కుల ఎక్కడ జరిగినా నాకు ఏ పాత్ర సాధ్యమైతే, ఇప్పుడు జిఎన్ సాయిబాబా ఆయనకు లైఫ్ కన్విక్షన్ పడింది, ఆ డిఫెన్స్ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. సో మొన్న ఢిల్లీకి వెళ్ళి దీంట్లో అరుంధతి రాయ్, వినాయక్ సింగ్ వీళ్ళంతా సభ్యులుగా ఉన్నారు మా కమిటీలో. సో మొన్న నేను రామ్ జెత్మలాని గారిని కలిసి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే సాయిబాబా కేసులో తాను అపేర్ అవుతున్నాడు. ఇవి ఏదైతుందో ఇలాంటి పౌర హక్కుల కార్యక్రమాలు ఎక్కడ మనకు సాధ్యమైన పాత్ర మనం చేయడం, సమాజాన్ని విశ్లేషించడము, వ్యాసాలను రాసి సమాజాన్ని ఎంత మనము ఎడ్యుకేట్ చేయగలిగితే అంత ఎడ్యుకేట్ చేయాలి, సమాజాన్ని నుంచి ఎంత ఎడ్యుకేట్ కాగలిగితే అంత ఎడ్యుకేట్ కాగలం. ఇది ఒక డైలెక్టికల్ ప్రాసెస్. సమాజాన్ని మనం కొంత చైతన్యానికి, సమాజంలో ఉండే చైతన్యంలో మనం స్ఫూర్తి పొందుతాం. ఇది నాకు సమాజానికి ఉండే ఒక సంబంధము. కానీ లేకపోతే మీ స్టూడెంట్స్లో అంటే అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నాకు స్టూడెంట్స్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. తర్వాత నా దగ్గర పిహెచ్డి చేసిన పిల్లలు 10-15 మంది చాలా బాగా సెటిల్ అయ్యారు. నేను చాలా వరకు దళిత పిల్లలను, దళిత అమ్మాయిలను గైడ్ చేశాను. ఒక అబ్బాయి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసరు అయిపోయాడు, ఇంకో అబ్బాయి గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాడు, ఇంకొకరు గుజరాత్ లా యూనివర్సిటీలో ఉన్నాడు, ఒక అమ్మాయి ఐఐటీలో ఉంది, ఇంకొక అమ్మాయి ఐఐటి గౌహతిలో ఉంది, ఒక అబ్బాయి టాటా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు. వీళ్ళందరూ పిల్లలంతా, ఒక అమ్మాయి ఒరిస్సా యూనివర్సిటీలో ఉన్నారు. వీళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. సౌజన్య అనే అమ్మాయి శంకరం గారి మీద పిహెచ్డి చేసిన అమ్మాయి ఇగ్నోలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వీళ్ళంతా పిల్లలు, నా దగ్గర పిహెచ్డి చేసిన పిల్లలందరూ చాలా వెల్ సెటిల్. ఇటీవలే మనం చూసామండి, అంటే ఓయూ సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆ సందర్భంగా నేను అనుకోవటం బహుశా మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంటే నాకు ఓయూ విషయంలో ఒక తీవ్రమైన అసంతృప్తి. మేము చదువుకున్న ఓయూ వేరు, ఇప్పుడున్న ఓయూ వేరు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందనేది తప్పించి, అంటే 100 ఏళ్ళు వచ్చాయి అనేది ఓ మైల్ స్టోన్. కానీ ఆ 100 ఏళ్ళులో ఈ గత 40-50 ఏళ్ళు చాలా విస్మరించారు విశ్వవిద్యాలయం. అంతర్గతంగా కూడా అధ్యాపకుల కమిట్మెంట్ చాలా తగ్గింది. విద్యార్థులు క్లాస్కు వెళ్ళడము, అధ్యాపకులు సీరియస్ చదువు చెప్పడము, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలకు జాతీయ స్థాయిలో ఉద్యోగాలు రావడము, గుర్తింపు రావడము, అంతర్జాతీయం పోవడము. అక్కడ కాకుండా విశ్వవిద్యాలయము చాలా, అంటే తన ఒక చాలా ఉన్నతమైనటువంటి ఒక ప్రమాణాలతో 100 సంవత్సరాల అప్పుడు ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 600 ఏళ్ళు చేసుకుంటే దానికి ఉండే అద్భుత చరిత్ర, అట్లా కాకుండా ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం ఇవాళ ఇలా ఉంది అనేటువంటి. అందుకని నేను ఉస్మానియా యూనివర్సిటీ సెలబ్రేషన్లో అంత యాక్టివ్ లేను. నేను నిజానికి పుట్టిన దినం రోజు రాసిన వ్యాసం కూడా చాలా విమర్శనాత్మకంగా రాయవలసి వచ్చింది. అంటే మనం వాస్తవాలు చెప్పాలి కనుక విశ్వవిద్యాలయం ఎలా నడవాలో అలా నడవడం లేదనేది చెప్పవలసిన అవసరం రావడం అనేది మనకు జీవితంలో చాలా పెద్ద విషయం. నిజానికి దాన్ని చూసి చాలా గర్వపడాలి మనం, ఆ విశ్వవిద్యాలయం. అంటే అది ఒక్క అంటే ఓయూకే సంబంధించింది, ఓవరాల్గా విశ్వవిద్యాలయాలన్నీ దేశవ్యాప్తంగా. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడానికి, అది హైదరాబాద్ నగరంలో ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. ఉద్యమాల్లో వాళ్ళు బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించారు. ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు, అది విప్లవోద్యమాలు కానివ్వండి, లేదా ఇక్కడ తెలంగాణ ఉద్యమాలు కానివ్వండి, సామాజిక ఉద్యమాలు కానివ్వండి, ఆ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పటికీ వాళ్ళ నుంచి విప్లవోద్యమంలో పోయిన వాళ్ళు ఉన్నారు. అది మనం గర్వపడే అంశం. కానీ మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని చూసుకుంటే మనకు ఎందుకో కొంత విషాదంగానే ఉంది. కానీ మన గర్వపడేలాగా విశ్వవిద్యాలయం లేదనేటువంటి బాధ అయితే మాకు ఉంది. అందుకనే నేను సెంటనరీ సెలబ్రేషన్ ఎక్సైట్ కాలేదు. ఈ విశ్వవిద్యాలయం ఇట్లా అయిపోయింది అనే భావన. కానీ మన విశ్వవిద్యాలయం సెంటనరీ జరుగుతుందని ఉత్సాహంగా వెళ్ళి పాల్గొనడం అనేది జరగలేదు. వాళ్ళు కూడా ఎక్కువగా మనను ఇన్వాల్వ్ చేయలేదు. కొంత ముఖ్యమంత్రి గారితో మా కాస్త డిఫరెన్సెస్ ఉండడం కూడా వాళ్ళు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. ఎవరు భాగస్వామ్యం అంటే ప్రభుత్వము మన్ననలు వస్తాయి, ఎవరు భాగస్వామ్యం చేస్తే ప్రభుత్వము సంతోషంగా ఉండదు, ఇవన్నీ ఆలోచించినట్లు అనిపిస్తుంది నాకు. కానీ సరే, ఒక 100 సంవత్సరాలు జరిగాయి, కనీసం పోనీ 150 సంవత్సరాలు జరుపుకునేటప్పుడైనా కలకత్తా, బాంబే, మెడ్రాస్ యూనివర్సిటీలో 150 ఏళ్లకు పూర్తి కొలాప్స్ అయిపోయింది. వాడికి ప్లేసే లేదు చరిత్రలో. అంత ఆ దిశగా పోవద్దు అనేది విశ్వవిద్యాలయం 150 ఏళ్ళు ఎప్పుడైనా ఈ మళ్ళీ 50 ఏళ్లలో అది పునర్జీవనం పొంది పాత వైభవాన్ని మళ్ళీ పొందితే బాగుంటుందనేటువంటి ఒక ఆశ మనకు. నమస్తే సార్. మీరు అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు ఇంకా ప్రస్తావించాల్సినవి చాలా ఉన్నాయి, మీ నుంచి స్వీకరించాల్సినవి చాలా ఉన్నాయి. బట్ సమయాభావం. మళ్ళీ నేను అనుకోవటం మీ ఇంటర్వ్యూ ఇంకొక రకంగా మళ్ళీ మేము తీసుకుంటాము. సహకరించినందుకు ధన్యవాదాలు. ఇవాళ ఐ డ్రీమ్ మీడియాకు సంబంధించినటువంటి విక్రమ్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ చేశారు. నాకుండే అభిప్రాయాలను ఎంత నిజాయితీగా, ఎంత నిక్కచ్చిగా చెప్పాలో అంత నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయాలు చెప్పడంలో ఎవరిని హర్ట్ చేయడం అనేది కాదు, కానీ సమాజంలో ఒక సునిశ్చితమైన చర్చ జరగడానికి, ఒక లోతైన చర్చ జరగడానికి ఇవాళ నేను ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు దోహదపడతాయని, ఒక ప్రజాస్వామ్య సంస్కృతి వికాసం కావడానికి ఇలాంటి ఇంటర్వ్యూస్ దోహదపడాలని ఆశిస్తూ ఇంటర్వ్యూ చేసినందుకు ఛానల్ వాళ్ళకి, విక్రమ్ గారికి అభినందనలు చెప్తున్నాను. మీరందరూ కూడా చూసి ఈ అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, దీని మీద చర్చించవచ్చు. నేనెంత నిష్కర్షగా చెప్పానో అంత నిష్కర్షగా మీరు కూడా నా అభిప్రాయాల గురించి మాట్లాడితే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను.